ఎందుకలో వేణుగోపాల్ రెడ్డి గారు అంటే ఎంపీగానే గుర్తొస్తారు అందరికీ కూడా. అంటే టీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని కొట్టడము అదంతా కూడా సమైక్య అయినప్పటికీ కూడా ఆ మొత్తం ఆ ఉద్యమ స్ఫూర్తిని మీరు సడలకుండా అసలు ఆసుపత్రిలో వెళ్ళినా కూడా అదే స్ఫూర్తితో ఉన్నారు. ఆ స్ఫూర్తి నేడు ఏమైంది? ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? భారతదేశంలో భాగస్వామ్యం ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలుగా విభజించమని చెప్పి రిజల్యూషన్ పాస్ చేసి పంపించింది, దాన్ని తొంగలో పెట్టారు. ఈరోజు రాష్ట్రం విభజన చేయొద్దని చెప్పి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేశారు, బట్ ఇక్కడ విభజించారు. అలా రాష్ట్రాలకంటూ ఏమైనా శాసనసభకు ఏమైనా గౌరవం ఉందా? ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకుంటే మీకు మంత్రి పదవి కూడా రాలేదు. ఆ మంత్రి పదవి రాకపోవడానికి కారణం కూడా 5 అక్షరాలే అనేది ఒక భావన అయితే ఉంది 10 మందిలో. మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు, బాగుంది. మీరు చంద్రబాబు గారిని ఎందుకు ఇంటర్వ్యూ చేయట్లేదు? ఆయన అడగాల్సిన సమాధానం నన్ను ఎందుకు అడుగుతున్నారు? అదంతా కూడా ఇప్పటికీ మనసులో పెట్టుకున్నారు, అందుకే ఒక విపక్ష ఎమ్మెల్యే లాగానే చూస్తున్నారు మిమ్మల్ని. చెప్పాలంటే రోజు ఐ థింక్ ఆ దేశం పేరు గుర్తులేదు, అక్కడ రోజు కూడా యువతులు అంతా పోయి శీలపరీక్ష చేయించుకునేలాగా మీరు కూడా రోజు నేను టీడీపీ అని శీలపరీక్ష చేయించుకునే పరిస్థితి దాపరించింది ఈరోజు అంటున్నారు. నీ ఇంటర్వ్యూ సక్సెస్ కావాలంటే బ్రేకింగ్ న్యూస్ ఫ్లాషింగ్ న్యూస్ పెట్టాలని పెడతా. ఈ రాష్ట్రం కోసం నేను పోరాడాను పార్లమెంట్లో, నన్ను కొట్టారు, ప్రత్యేక కార్యచర్య తీసుకోమని పార్టీ మళ్ళీ ఎంపీగా పంపించాల్సింది, పంపించలేదు, ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఎంపీ పెద్దదా ఎమ్మెల్యే పెద్దదా? ఎంపీ మరి కేబినెట్ తీసుకోవడం తీసుకుపోవడం చీఫ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. బృందలేశ్వర్ గారు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీ. ఎస్. బాలకృష్ణ గారు టీడీపీ, వాళ్ళ చెల్లెలు పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి. అక్కడ అప్లికబుల్ అయినప్పుడు నాకెందుకు అప్లికబుల్ కాదు? ఇసుక మాఫియా గురించి విపక్షంలో మీరే ప్రశ్నిస్తే ఎలా అని కదా మీ వర్గీయులు అంటున్నారు. శాండ్ మాఫియా శాండ్ అర్ధరాత్రి 2 గంటలకు మా ఊరు పోతుంటే 70 ట్రాక్టర్లు వరుసగా వస్తున్నాయి, ఆపే. వాళ్ళు 100 మంది వచ్చారు, కానీ అదృష్టం బాగుండి నన్ను చంపేయలేదు. 2019 ఎన్నికల్లో గెలవలేనేమో అన్న భయము ఆందోళన మోదుగుల గారిలో అలుముకుని పోయింది. దానివల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తేనే బాగుంటుందని, అక్కడికి వెళ్ళడానికే స్వపక్షంలో విపక్షంలో మారిపోయారు అని మీ వారే అంటున్నారు. నేను ఎదుటివాడు ఎవడని భయపడను. పార్టీ ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో, పార్టీ ఎక్కడైతే గెలవదు అనుకుంటుందో అక్కడ పెట్టమంటున్నా నేను. ఎడగడంతకి లాస్ట్ టైం గుంటూరు వెస్ట్. ఇటీవల మీ నియోజకవర్గంలోనే జూట్ మూల సమస్య కూడా ఒకటి వచ్చింది కదా, దాని మీద దాంట్లో దాని గురించి అసలు మీరు ఏమంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నా కాన్స్టిట్యూన్సీ ఇచ్చిన ఒకే ఒక ఎజ్యూరెన్స్, దానికి తోటాలు పొడుస్తున్నారు. మొత్తం లేబర్ డిపార్ట్మెంట్ అంతా దాసోహం. ఈరోజు ఒక చిన్న టిష్యూ తోటి వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు 2 లక్షలు డీల్ ఇచ్చేసి చెయ్యి తుడుపుకొని వాళ్ళందరూ నాశనం చేసే పరిస్థితికి వచ్చేసారు. ఆ ఫ్యాక్టరీని మీరు అనుకున్న మేరకు తెరిపించి వాళ్ళకి ఉపాధి కల్పించకపోతే మీకు ఇది మైనసే కదా నియోజకవర్గంలో 100%. మరి దాన్ని ఎలా అధిగమిస్తారు? వెకేరియస్ లేబిలిటీ, వేరే తప్పుడు బలవుతున్నారు. ముఖ్యమంత్రి అనుకుంటే ఏమి ఈ వారంలో ఖచ్చితంగా జూట్ మిల్ ఓపెన్ చేసి నా దగ్గర రావాలి, దసరాలు తీసుకుని నా దగ్గర రావాలి అంటే అది జరగదా? రోజు పట్టుకోసుకునే కార్మికుల కోసం మీరు ఆ మాత్రం కనికరం చూపించలేరా? ఒక అధికార పార్టీ శాసనసభ్యుడికి రోడ్డు మీద రస్తారోకం చేశాను. ఇలా చేయడం వల్లే మోదుగుల గారు పార్టీకి దూరంగా అవుతున్నారు అంటున్నారు. మరి పార్టీ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అండి? ప్రజలు అనేది ఉంటే కదా పార్టీకి గౌరవం. మరి ఈ ఈక్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీకు టికెట్ ఇవ్వలేదు అనుకోండి 2019 ఎన్నికల్లో, మీ పరిస్థితి ఏంటి? ఏమి అంత బతినడాలా? బీఫామ్ కోసం మళ్ళీ కంటెస్ట్ చేయడం కోసం? ఆ ఇద్దరు ఎంపీలకు ఉన్న స్ఫూర్తి ఇప్పుడున్న మన ఎంపీలకు ఉందంటారా? ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా దానికోసం పోరాడేవాడు పార్లమెంట్ పోవాలి, కానీ మెతకుండా కూర్చొని ఊరికి వెళ్ళి వచ్చాము, సంతకాలు పెట్టాము, మాకు 2000 వచ్చిందా లేదా ఆలోచించుకునేటువంటి ఎంపీలు 10 మంది ఉంటే ఉపయోగమే ఉంది? నేను వారు మంత్రి కానుకుంటే నాకు 5 నిమిషాలు టైం, ఆయన దగ్గరికి పోయి ఆయన నచ్చినట్టు మాట్లాడతాను. అది ప్రజలు నచ్చకపోవచ్చు, ఆయన నచ్చితే చాలనే భావన నాలో లేదు. నా కోసం ఆయన తప్పుదోవ పెట్టుకోవాలని అవసరం నాకు లేదు. ఇప్పుడు అందరూ అలా మాట్లాడే మంత్రి పదవులు తెచ్చుకున్నారని భావిస్తున్నారా? చాలామంది ఎవరు ఉన్నారట అంటే వాళ్ళు జనసేన అధినేత జనసేనుడిగా ముందుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ వల్ల ఎలా ప్రభావితం ఉండబోతుంది రాష్ట్రంలో? అసలు ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్, బట్ ఆయన మనసుకి ఆయనకి నేలకి కనెక్షన్ దొరకట్లేదు అనిపిస్తుంది నాకు. నీవు ఒక రోల్ మోడల్ కొత్తగా వస్తున్నాను బట్టి, నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఒక శాసనసభ్యుడిగా, నువ్వు కూడా మళ్ళీ అదే లైన్లోనో కమిషన్లో లేకపోతే అది తీసుకుంటే ఇంకా నీ పార్టీకి ఆ పార్టీకి ఏ పార్టీకి సంబంధం ఉంది? నా వ్యక్తిగతం కాదు, బయట విశ్వసిస్తుంది కూడా అడుగుతున్నాను.
ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు అయోధ్యరామరెడ్డి గారి కుటుంబంతో చాలా గ్యాప్ ఉంది. ఇంకా అసలు సంబంధం లేనట్టుగా ఉన్నారు. అన్నదమ్ముల మధ్య వివాదం రావడానికి, కుటుంబాల కలహాలు రావడానికి ఆజ్యం పోసింది మోదుగుల గారే. కానీ నా వల్ల రామకృష్ణారెడ్డి గారికి 2009 సీటు పోయిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు పెదకూరపాడు అసెంబ్లీ ఇచ్చారు, ఇచ్చిందని రామకృష్ణారెడ్డి గారు ప్రచారం చేసుకోగానే మళ్ళీ ఇటువైపు నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ ఇచ్చాడు. ఎంపీగా రాజశేఖర రెడ్డి గారు అయోధ్య నాయుడు గారు టిస్ట్ పెట్టాడు. బట్ ఏదో మొత్తానికి రామకృష్ణ నాయుడు గారికి అయోధ్య నాయుడు గారికి కాంట్రడిక్షన్, ఏదో చిన్న చిన్న విషయాల్లో కొంచెం తేడాలు వచ్చినాయి. మనస్పర్ధలు అనేది కుటుంబంలో సహజం. ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఈరోజు ప్రత్యేక హోదాను మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. నా వ్యక్తిగతంగా చెప్తాను, ఎందుకంటే హోదాకున్న ప్యాకేజీగా సంబంధం లేదు. సట్లజ్ నది లాంటిది, సింధు నది లాంటిది, అది ఇవన్నీ కూడా కృష్ణానది లాంటిది, అది జీవనది, ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. మాట్లాడడం కాదు, చేతల్లో చేసి చూపిస్తే బాగుంటుంది. మోదుగులు లాంటి వారు నా యొక్క శత్రువులు నా మీద రాళ్ళు వేస్తుందని బాధపట్ల, నా మిత్రులు మౌనం నన్ను బాధేస్తున్నాను. ఈరోజు కాణిపాకం దేవుడి ముందు ప్రమాణం చేసిన దానికి దేవుడు శిక్షిస్తాడని భయం ఉందో లేదో తెలియదు. కానీ పోలవరం ఏం చేస్తాడు చంద్రబాబు గారు, ఏం చేస్తానని తీసుకున్నారు. అవినీతి రాజ్యం వెళ్తుంది కాబట్టి పోలవరాన్ని కూడా వాళ్ళే చేస్తున్నారు. అసలు ఎవరు చేపట్టమన్నారు పోలవరాన్ని? నీవు అవినీతి జరిగిందని నిరూపించు. దాంట్లో ఏముంది, మేము ఆపుతున్నావా? అనువు అవినీతి మయమైపోయింది. పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయని ఉండవల్ల అరుణ్ కుమార్ గారు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలతో సహా త్వరలోనే బయట పెడతానంటున్నారు కదా. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ది ఫ్యామిలీ ఆఫ్ విజయ్ మాల్య. మేము ఇక్కడ ఉండి యుద్ధభూమిలో పోరాటం చేసి గెలవాలని కోరుకుంటాం తప్పితే యుద్ధభూమి రణభూమి నుంచి పారిపోవాలనుకునే వ్యక్తులు కాదు. సీఎం గారి మీద విజయసాయిరెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలకు మీరేమంటారు? అసలు భాష కూడా చక్కటి భాష మాట్లాడాల్సినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కొంచెం దిగజారిపోయి మాట్లాడటం. మోదుగుల వారిపై కూడా మరి చిన్న చిన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కుల విషయంలో మీకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయి. దాన్ని మూసిపెట్టడానికే డయరీ అంశం అసెంబ్లీలో లేవనెత్తారు వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు, దానికి మీ సమాధానం? అంతేలేని వాళ్ళ దగ్గర డబ్బులు తినలేని క్వాలిటీ లేని వర్కులు చేయించి మళ్ళీ నా ఊరు నేను నాశనం చేసుకుంటూ అధికార పక్షంపైనే ప్రశ్నలు వర్షం కురిపించే మోదుగుల గారు తన అనుచర గణాన్ని అణచివేయలేకపోతున్నారంటే, అంకిరెడ్డి పాలెంలో కావచ్చు, అరండాల్పేటలో కావచ్చు, ఇక్కడంతా కూడా కొంతమంది మీ అనుచరులు అంటే మీ పేరు చెప్పుకుని కొంతమంది భూకబ్జాలకు పాల్పడుతున్నారు. మనం విన్నదే, విపక్షాల నుంచి విన్న మాటలే ఇవి. బేసిక్గా మీరు ఒక వేణుగోపాలని క్వశ్చన్ అడిగేటప్పుడు యూ హ్యావ్ ఆథెంటికేషన్. ఉండవల్ అరుణ్ కుమార్ లాగా మీరు చేసి ఇంటర్వ్యూ నేను రికార్డు చేయించట్లా, ఎందుకంటే ఐ హ్యావ్ ఫెయిత్ ఆన్ యూ. నేను మీ మీద నమ్మకం ఉందని బట్టి నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. కానీ నన్ను విమర్శించండి, బట్ యు హ్యావ్ సౌండ్ ప్రూఫ్. హాయ్, నేను మీ నాగరాజ్ని. నా ముందు ఉన్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు. నాడు సమైక్య ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దెబ్బలు తిని ఆసుపత్రుల పాలైన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న విషయంలో ఆ స్థాయిలో ఉద్యమించలేకపోతున్నారు. కారణం ఏంటి, ఏం జరుగుతోంది, అసలు నాడు ఉన్న స్ఫూర్తి నేడు ఏమైంది అన్న వివరాలు ప్రస్తుతం మనము మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని తెలుసుకోబోతున్నాం. నమస్తే వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్కారం అండి నాగరాజు గారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు అంటే ఎంపీగానే గుర్తొస్తారు అందరికీ కూడా, ఎందుకంటే ఆ రోజు మీరు చేసిన వీరోచిత పోరాటం అన్నమాట. అంటే టీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని కొట్టడము అదంతా కూడా సమైక్య అయినప్పటికీ కూడా మొత్తం ఆ ఉద్యమ స్ఫూర్తిని మీరు సడలకుండా అసలు ఆసుపత్రిలో వెళ్ళినా కూడా అదే స్ఫూర్తితో ఉన్నారు. అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన మీరు ఆ స్ఫూర్తి నేడు ఏమైంది, ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? దిస్ ఈస్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఈ రాష్ట్ర విభజన అనేది ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన అటువంటిది పార్లమెంట్లో ఉన్న అంశం. నేను పార్లమెంటు సభ్యుడు కానప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి తీర్మానాలకు సంబంధించినటువంటి శాసనసభకే పరిమితం కావాలి. ఓ మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఏ రకమైనటువంటి హక్కులు ఉండవు. అయితే ఈ రోజున పార్టీలు అయిన ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకునేటువంటి అభివృద్ధి లైన్ ఒకటి అనేది రెండు రకాలు ఉంటాయి. ఈరోజు రాజకీయ లైన్లో నేనైతే మాట్లాడగలను, అభివృద్ధి లైన్లో అయితే డెఫినెట్గా మాట్లాడగలుగుతాను. ముఖ్యంగా నేను నర్సవాడ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించిన ప్రజానీకం కానీ కానీ ఈ రాష్ట్ర ప్రజలు లెజిటిమేట్ రైట్స్ ఆఫ్ 5 crore ఆంధ్ర ప్రజల గురించి ఆ రోజు పోరాటం చేశాను, నాకు అవకాశం వచ్చింది.
బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ ట్రెజరీ బెంచెస్, అపోజిషన్ బెంచెస్లో ఉండటం వల్ల మేము ఆరుగురు పార్లమెంట్ సభ్యులు మా పార్టీ తరఫున ఉంటాం, ఇద్దరు తెలంగాణ ఉంటాం, నలుగురు కోస్తాలో ఉండటం. భాష కానీ పెనిట్రేషన్ కానీ నాకు ఎప్పుడో దాదాపు 2 దశాబ్దాల నుంచి నేను ఏదో పార్లమెంట్ సభ్యుడు కావాలని చెప్పి నేను లా చదువుకునేప్పుడు ఢిల్లీలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేసి 2009 అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఈ రాష్ట్ర ఉద్యమం జరగటం, నాకు అవకాశం రావటం, ఎన్లైటన్ కావటం, ఇప్పుడు అదే ప్లాట్ఫామ్ నాకు లేకపోయినప్పుడు నేను ఇంకెట్లా ఫైట్ చేయాలనేది ఒకటి. 2 రాష్ట్ర శాసనసభ్యులు ఆల్రెడీ తీర్మానాలు చేస్తున్నాం, పంపిస్తున్నాం. ఈరోజు భారత పార్లమెంట్ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు చేసినటువంటి అసెంబ్లీ తీర్మానాలకు గౌరవిస్తే డెఫినెట్గా దానికి అబైడ్ కావచ్చు. గౌరవించడం లేదంటారా తీర్మానం? 100% ఈ రోజుల్లో. మరి ఈ రోజున భారత పార్లమెంట్లో భారతదేశంలో భాగస్వామైనటువంటి ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలుగా విభజించమని చెప్పి రెజల్యూషన్ పాస్ చేసి పంపించింది మాయావతి గవర్నమెంట్, దాన్ని తొంగలో పెట్టారు. ఈరోజు రాష్ట్ర విభజన చేయొద్దని చెప్పి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది, బట్ ఇక్కడ విభజించారు. నౌ వీఆర్ ది ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ ది నేషన్. భారతదేశంలో మేము అందరం కూడా ఫెడరల్ సిస్టంలో ఉన్నామా, లేకపోతే మొనోపోలి అనేటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేటువంటి భారత పార్లమెంట్ లోబడి ఉన్నామా, అలా రాష్ట్రాలకంటూ ఏమైనా శాసనసభలకు ఏమైనా గౌరవం ఉందా అనేటువంటి భావన కరువు అయినప్పుడు శాసనసభలు ఎన్ని తీర్మానాలు చేసుకుని ఏమి ఉపయోగం? నిర్మాణ అధ్యయనం చేశారు ఎందుకు ఇలా చట్టాలు నీరు గారిపోవడానికి, అంటే చట్టాలలో లూప్ హోల్స్ ఏమన్నా కారణమా, లేకుంటే నాయకుల చేతకానితనము, లేకుంటే మోడీ లాంటి వ్యక్తి యొక్క అంటే మోనోపోలితనము, ఇవన్నీ ఏమైనా కారణమైన ఏమన్నా మీలాంటి సీనియర్ నాయకులు ఏమైనా అధ్యయనం చేశారా? అంటే సాధ్యంత వరకు ఈ కులాలకి ఈ ప్రతినిధులు, ఈ కులాలకి ఈ ప్రతినిధులు అనేటువంటి పార్లమెంట్ సభ్యులు ఎక్కువైపోయారు. అని చెప్పితే నాలెడ్జ్కి ప్రతినిధులు రావట్లేదు పార్లమెంట్కి, ఎక్కడ కూడా డిబేట్స్ అనేటువంటిది బ్రాడ్ మైండ్గా జరగట్లేదు. ఒక స్పీకర్ స్థానంలో కూర్చున్న స్పీకర్ కూడా మళ్ళీ నాకు వచ్చే ఎలక్షన్స్లో బీ ఫామ్ దొరుకుతుందో లేదనేటువంటి సోనియా గాంధీ వైపు చూస్తున్నారు. ఈరోజు స్పీకర్ స్థానంలో సుమిత్రా మహాజన్, మళ్ళీ నాకు బీ ఫామ్ వస్తా లేదని అమిత్ షా వైపు చూస్తున్నటువంటి సంఘటన ఉన్నప్పుడు కంపల్సరిగా పార్టీ లైన్ కానీ ప్రభుత్వం లైన్ తీసుకున్నప్పుడు చట్టసభలు సరిగ్గా పనిచేయవు. ప్రజల ఆశలకు అనుగుణంగా కాకోకుండా కేవలం బీ ఫామ్ల కోసమే ప్రయత్నిస్తున్నారు అంటారు మీరు? 100% స్పీకర్ అనేటువంటిది ఈజ్ ఎ లెగసీ, ఆమె యొక్క సామ్రాజ్యం ఈరోజు పార్లమెంట్ అనేది. అక్కడ ప్రభుత్వం అయినా ప్రధానమంత్రి అయినా అపోజిషన్ లీడర్ అయినా ఏ శాసనసభ్యుడైనా ఏ పార్లమెంట్ సభ్యుడైనా సమానంగా చూడాలి. అయితే స్పీకర్ స్థానం కూర్చుని కానించి ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉందో ఆ పార్టీని గెలిపించుకోవాలని తాపత్రయపడినప్పుడు డెఫినెట్గా ఆమె ఛాంబర్లో కాదు, ఆమె ఇంట్లో కూర్చొని చట్టాలు చేయొచ్చు. బిల్లు పాస్ కాకుండా బిల్లు పాస్ అయింది రాసుకోవచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అద్వానీ గారు ఆలయ నరేంద్రకు ఒక లెటర్ రాశాడు. ఈరోజు ఎక్కడైతే క్యాపిటల్ ఉందో క్యాపిటల్ కానిటువంటి చోట మేము రాష్ట్రాలు విభజించాము. ఈరోజు ఛత్తీస్గఢ్ ఉంది, జార్ఖండ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ పెట్టుకున్నారు, బట్ నౌ వీ ఆర్ నాట్ విష్ టు డివిజన్ ఆఫ్ ది స్టేట్. ఈరోజు తెలంగాణ ప్రజలు కానుకున్నప్పుడు ఆ క్యాపిటల్ని వాళ్ళకి ఇవ్వటం అనే దాంట్లో ఏం అర్థం ఉంది? క్లియర్గా చెప్పాడు మా యొక్క ప్రభుత్వ పరిశీలన లేదని చెప్పారు. తర్వాత 13వ తారీఖున అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బిల్లు ఇంట్రడ్యూసే కాదని చెప్పింది. మళ్ళీ అదే 18వ తారీఖు లోక్సభలో డిబేట్ జరిగినప్పుడు పెద్దమ్మ కాదు చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోమని సుష్మా స్వరాజ్ చెప్పింది. అంటే 13వ తారీఖు బిల్లు ఇంట్రడక్షన్ కాలేదని చెప్పినట్టు సుష్మా స్వరాజ్ 18వ తారీఖు వర్షినట్టు మార్చింది. అంటే ఒక అపోజిషన్ లీడర్ వెరీ డెమోక్రటిక్ కంట్రీలో మాకైతే దేవుడు కృష్ణా దేవాలయం కలుతున్నాం, రాముడు దేవాలయం కలుతున్నాం, రాముడు ఉన్నాడు నాకైతే తెలియదు కానీ నమ్మకమే బతుకుతున్నాం. బట్ దిస్ ఈజ్ అ మోడర్న్ టెంపుల్స్. రాముడు ఉన్నాడనే లేడనే నమ్మకం మీద, రాముడు ఉన్నాడా లేదని కాదు, రాముడు మనకి దేవుడు అనేటువంటిది ఒక భయము భక్తితోటి గౌరవంతో మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ దేవుడు ఉన్నాడో లేదో కానీ ఇక్కడ కనిపించేటువంటి దేవుళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు, వీళ్ళే పార్లమెంట్లో చట్టసభల్లో ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఏదైతే డెలివరేట్ చేశారో దాన్ని ఫుల్ఫిల్ చేయనప్పుడు వీళ్ళు కనిపించే దేవుళ్ళు అంట, ప్రత్యక్ష దేవుళ్ళు వీళ్ళే ప్రజలకి. మరి ఇక్కడ అన్యాయం జరుగుతుండే సామాన్య ప్రజాకం ఎటు పోవాలి? అది విత్ గ్రేట్ పెయిన్ ఐ రిటర్న్ ఒక వర్మవాడు, మాకు సపరేట్ పార్లమెంట్ ఇమ్మని అడిగా. నేను ఇవాళ కూడా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, యు పాస్ రిజల్యూషన్, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దేశం చేయమని చెప్పి కోరుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అన్యాయం చేస్తే పార్లమెంట్లో, భారతీయ జనతా పార్టీ కూడా పార్లమెంట్ చేస్తే పార్లమెంట్ మిమ్మల్ని ప్రజలకు నమ్మకం పోతుంది. అది జరిగే పని అంటారా? జరగటమే కాదు, నీకు ఉద్దేశం ఉండాలంటున్నా.
మే హ్యాపీ ఇట్ మే హ్యాన్ ఇంత అన్యాయం చేస్తుంటే 5 కోట్ల ప్రజలు ఏం చేయాలి మరి? వాళ్ళ గోడ ఎక్కడ చెప్పుకోవాలి? 25 మంది ఎంపీలు మేము ఉంటే 18 మంది ఎంపీలు సస్పెండ్ చేసి బయటకు పెట్టి మాకు సంబంధించిన బిల్లు మీరు ఎట్ పాస్ చేస్తారండి? చంద్రబాబు గారు ఏమన్నారు? దిస్ ఇస్ మై లైన్. నేను అంటుందంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా కానీ ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతం కానీ ఆయన ప్రజలకు ముఖ్యమంత్రి చేసినటువంటి దానికి కానీ బికాజ్ ఈజ్ నాట్ విష్ టు బి ఏ చీఫ్ మినిస్టర్. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఆయన అనుకోలేదు సీఎం కావాలని, ప్రజలు అనుకున్నారు. ఈజ్ క్యారింగ్ ది బర్డెన్ ఈ షోల్డర్స్. ఆయన భుజాల మీద బరువు మోసుకుంటున్నాడు. వస్తున్నారా? 100% ఈజ్ క్యారింగ్. ఎప్పటి నుంచి వస్తున్నారు? అది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఫైటింగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేకపోతే వచ్చినటువంటి ఫండ్స్ కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉట్టి చేతులు వచ్చినటువంటి తర్వాత అమరావతి నిర్మాణం కానీ, పోలవరం కానీ, పట్టిసీమ కానీ, దేర్ ఆర్ సో మెనీ హర్డిల్స్, వన్ బై వన్ ఈజ్ క్యారింగ్ అవుట్. మరి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళడము రావడము, ఢిల్లీకి వెళ్ళడము రావడం తప్పితే ప్రత్యేక ప్యాకేజీ, ఏం ప్యాకేజీ కన్నా మించిన హోదా, ఇంకా హోదా కన్నా ఎక్కువ ప్యాకేజీ తీసుకొస్తున్నారు. ఇంతకన్నా ప్యాకేజీ ఎవరికి తీసుకురాగలను? 4 గంటలు కాలయాపనం చేసినారు. ఆయన చేసింది ఏముందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. ఇప్పుడు సాధ్యంతో ఈజ్ హ్యాండ్స్ హావ్ బీన్ టైట్ అండ్ నోయింగ్లీ కానీ మనకు మేనిఫెస్టో ఉన్నటువంటి రైతు రుణమాఫీలు కానీ, డోక్రా మనులు కానీ, అన్నీ కూడా మేనిఫెస్టో కేంద్రం ప్రభుత్వంలో పెట్టలేం. ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు పెట్టాం. ఈజ్ మాకు కొంత బర్డెన్ అవ్వటం ఫైనాన్షియల్గా. మేము ఒక ప్రాధేయపడి చేతులు దాచి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి హెల్ప్ చేయమంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళకు ఉన్నటువంటి కన్ఫైన్మెంట్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పారామీటర్స్ కానీ సహకరించకపోవటం, ఏదైతే సక్సెసర్ గవర్నమెంట్, ఎందుకంటే నేను ఆ రోజు చెప్పను కూడా చెప్పాను, యువర్ అవుట్ గోయింగ్ గవర్నమెంట్, 2014లో నువ్వు బయటకు వెళ్తున్నట్టు ప్రభుత్వం యూపీఏ 2, అప్పులకు ఏం అధికారం ఉంది అసలుకి? ఈ రాష్ట్ర విభజన చేసేటువంటి అధికారం 2014లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు రాష్ట్ర విభజన చేసుకుంటారు, మీకేం హక్కు ఉంది? నువ్వు ఏదంటే 2012-13లో చేయాల్సింది. నువ్వు 14లో ఎలక్షన్ బెనిఫిట్ కోసం నువ్వు చేసి ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అప్రూవల్ లేకుండా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేశారు కదా, 2014లో అధికారం కోసమే రైతు రుణమాఫీ ప్రవేశపెట్టారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది సాధ్యపడదు, అప్పులతో ఉన్న మనకి ఇది సాధ్యపడదు, ఇది కొత్త రాష్ట్రంలో ఇవన్నీ అయ్యే పని కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది చెప్పినా వినకుండా రుణమాఫీకి ఒప్పుకోలేదు, రైతు రుణమాఫీకి. కానీ చంద్రబాబు నాయుడు గారు మటుకు కట్టుబడి రైతు రుణమాఫీ చేసి తీరుతాను అనేసి. ఇప్పుడు రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా అంటే కేంద్రం అజెండాలో లేవు కాబట్టి ఇప్పుడు బర్డెన్ అని మీరు అంటున్నారు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసమే రైతు రుణమాఫీకి స్టికాన కూర్చున్నారు కదా. ఇప్పుడు సాధ్యం వరకు అధికారం అనేటువంటిది రాజకీయ పార్టీలు ప్రతిసారి అధికారం ఉండాలని కోరుకుంటున్నారు, దాంట్లో తప్పు లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా మేము ఒకసారి ప్రతిపక్షంలో కూర్చొని ఒక ఎంజాయ్ చేద్దాం ప్రతిపక్షానికి కూడా అనేటువంటి భావన ఏ రాజకీయ పార్టీకి ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీలు దాదాపు హీ హాజ్ క్యారీడ్ అవుట్ 22,000 crores. 22 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో 4 ఏళ్ళు కానీ భరాయించడం అంటే చాలా బడ్డెను. కానీ ఏదో ఒకటి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, డెఫినెట్గా రాష్ట్ర రెవెన్యూస్ పెరుగుతాయి అనేటువంటి భావంతో చెప్పుండొచ్చు. అది కూడా ఏంటది, అధికారం రావటం ఒక ఎత్తు అయితే దానికంటే ప్రైమరీ ఏంటి? రైతులు ఉపశమనం కల్పించాలని. మీరేం చేస్తున్నారు? ఓన్లీ చీఫ్ మినిస్టర్ కావాలని చెప్పి అబద్ధాలు చెప్పినట్టు చెప్తున్నారు. కానీ వైకాంట్ లుకెట్ రైతుల కష్టాలని పాల్పంచుకున్నటువంటి భావన మనలోకి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఇంత 22,000 కోట్లు ఇచ్చి రుణాలు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేసి అంత టెన్షన్ తీసుకున్న సంవత్సరం చీఫ్ మినిస్టర్ అంటే ₹10,000-10,000 ఒక్కొక్కసారి ఇస్తున్నారు అనమాట. 2 టర్ములు అయిపోయింది, 3వ ఇస్తున్నారు, అది కాదు కదా. వాటికంటే కూడా ఈ మెంటల్ టెన్షన్ ఎక్కువ కదా అంటున్నా. చీఫ్ మినిస్టర్ ఇది నాట్ ఎంజాయ్, ఆయన ఏం ఎంజాయ్ చేస్తున్నాడు? మీరు చెప్పండి, ఒక రకంగా ఈ రుణాలు అక్కడికి పోవటం, 30 సార్లు అడగటం, వాళ్ళు ఇవ్వకపోవటం, 29 సార్లు ఢిల్లీకి 30 సార్లు పోయినా కూడా, ఉడిచలతో వచ్చినా కూడా ఇంకా ఎఫర్ట్స్ పెడతానే ఉన్నాడు. అంతేగాని ఎందుకని ప్రజలు గెలిపించాలని ఉద్దేశించి ప్రజలు ఓడించాలని కాదు కదా. ఎంజాయ్ అంటే ఏం చేయాలంటారు చంద్రబాబు నాయుడు గారిని? ఎంజాయ్ అంటే దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఎంజాయ్ అంటే పవర్ తోటి ఎంజాయ్ చేసేటువంటి ఉండదు. ఎక్కువ టెన్షన్ తీసుకుంటాడు ఆయన. ఆయన నిద్రపోడు, ఎవరు నిద్రపోనీడు? అధికారులు నిద్రపోనీడు, మమ్మల్ని నిద్రపోనీడు, ఆయన నిద్రపోనీడు. అలా నిద్రపోకుండా ఎవరు నిద్రపోని ఏం సాధించారు ఏపీకి? దట్ ఈస్ డిఫరెంట్. ఎఫర్ట్స్ ఈజ్ మైన్, రిజల్ట్స్ ఈజ్ సంబడీస్. ప్రయత్నాలు నావి, ఫలితాలు నావి కాదు కదా. లికాలికా 10 పేజీ లిక ఆయా దో మార్కాయా అంటే ఎట్లా? అంటే అట్లా కాదు, 15 మార్కులు రావాలి కదా. పాస్ వెరీ స్మాల్ పార్ట్, ట్రివియల్ పార్ట్ ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో. 4 ఇయర్స్ రాజధాని నిర్మించలేకపోయారు, ఆ రాజధాని ఇటుక కూడా పెట్టలేకపోయారు. ఇక్కడ ఏదో అన్ని తాత్కాలికమే అంటారు. ఇక ఏం సాధించారు? ప్రత్యేక ప్యాకేజ్ అయినారు, ఈరోజు ప్రత్యేక హోదాని మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, ఎట్లా ఇదంతా కూడా? ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే సాధ్యంత వరకు ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజ్ అనేటువంటిది ఫస్ట్ నుంచి
నాకైతే ఆ మాట అంటే ఇష్టం లేదు యాజ్ ఎ పర్సనల్గా. బట్ నేను పార్టీలో అంతర్గతంగా డిస్కస్ చేయగలుగుతాను, ఫైట్ చేయగలుగుతాను, బట్ పార్టీని ఒప్పించలేను కదా. నా వ్యక్తిగతంగా చెప్తాను, ఎందుకంటే హోదాకున్న ప్యాకేజ్గా సంబంధం లేదు. హోదా అనేది ఇట్ ఈజ్ ఎ పెరెన్నియల్, సట్లజ్ నది లాంటిది, సింధు నది లాంటిది, అది ఇవన్నీ కూడా కృష్ణానది లాంటివి, అది జీవనది, ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు హోదాతో సమానమైన ప్యాకేజీని తెచ్చాను, హోదా అనేది ఇట్స్ అల్టిమేట్ అని మీరు అంటున్నారు. వాడు సీ ది యాంగిల్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ నరేంద్ర మోడీ గారి యాంగిల్స్లో కూడా ఒకసారి చూసి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్లో కేంద్రానికి కూడా గౌరవం ఇవ్వాలి కదా. ఏదో నయానా భయానా మాట్లాడుకొని ఫ్రెండ్షిప్లో ఉన్నాం కనబట్టి, బికాజ్ వీఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ. మేము సపోజిషన్ కాదు, అపోజిషన్ కాదు, వీఆర్ పొజిషన్ ఓన్లీ. వాళ్ళతో కన్విన్స్ చేసుకుంటా సాధించుకుందాం అనేటువంటి భావంతో కొంత తాత్సారమైనటువంటి వాస్తవమే. బట్ దానికి అంత పెద్ద శిక్ష వేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఏంటంటే సాధ్యంత వరకు కేంద్ర ప్రభుత్వం యొక్క ఈరోజు మేము వీఆర్ పొజిషన్, వీఆర్ ట్రెజరీ బెంచెస్, మేము అధికారంలో భాగస్వాములు ఉండి కొంచెం భారతీయ జనతా పార్టీతో ఒక మంచి మనస్తత్వంతో వాళ్ళని మనసును గెలిపింది సాధించుకుందామని చెప్పి కాన్సెప్ట్ వెళ్ళాము లాస్ట్ 3 ఇయర్స్, బట్ వీ కుడ్ నాట్ సక్సెస్. అది రివోల్ట్ అనేది లాస్ట్ 4-1 ఇయర్లో తీసుకుంటున్నాం. అంటే తొలి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక విలన్గా, ఒక వ్యతిరేక శక్తిగానే చూస్తున్నాడు తప్పితే ఎప్పుడు కూడా ఒక మిత్రునిగా, మిత్రపక్షంగా చూడలేదని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆయన గుర్తుపెట్టుకొని కావాలనే చంద్రబాబు నాయుడు గారిని అవాయిడ్ చేస్తున్నారు. అది ఇది అనేది చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు కూడా చాలా తక్కువ. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంపై అంత భరోసా పెట్టుకోవడం కూడా తప్పే కదా అంటున్నారు విపక్షాలు. అంటే సాధ్యంత వరకు ఇప్పుడు ఆఫ్టర్ ఇన్సిడెంట్ ఆఫ్ గోద్రా కొంచెం బికాజ్ వీఆర్ వెరీ, మాకు ఎందుకో సెక్యులర్ అనేటువంటి వర్డ్ మాకు బాగా నచ్చుద్ది, బికాజ్ వెరీ నాకు తెలిసిన ప్రకారం ఎక్స్టర్నల్ అగ్రెషన్ కంటే కూడా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ భారతదేశానికి ఉన్నటువంటి ప్రమాదం, చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి ప్రమాదం కన్నా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గతంలో ఉన్నటువంటి ఈ యొక్క మతాలు కులాల మధ్యలో కనుక డిస్టర్బెన్స్ వస్తే ఇబ్బంది అనేటువంటి భావనలో ఉన్నటువంటి ఒక సెక్యులరిస్ట్గా నేను, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కుడ్ బి సెక్యులరిస్ట్, ఐఎమ్ నాట్ డినైయింగ్, బట్ ఆఫ్టర్ గోద్రా ఇన్సిడెంట్ కొంచెం పెయిన్ ఉండి ఈ మేడ్ ఏ కామెంట్ అగ్నెస్ట్ మోడీ ఆ స్పాంటేనియస్గా, తర్వాత ఈ మేడ్ రెట్రోస్పెక్ట్, ఆయన మోడీ గారు మారవచ్చు, ఆ యొక్క కోరిక మీద మార్చవచ్చు. ఇప్పుడు ఉన్నాడు మన వాజ్పేయి గారు, ఎంత షహర్స్, ఎంత ముస్లిమ్స్ మనసులు దోచుకుంటాడు. బట్ భారతదేశం ఏ ముస్లిం అయితే భారతదేశంలో అంతర్గత భాగమో ఆ ముస్లిమ్స్ని పొగుడతాడు, ఏ ముస్లిం అయితే భారతదేశం నాశనం కోరుకుంటాడో వాళ్ళకి శత్రువుగానే ఉంటాడు డెఫినెట్గా. సో అందుకని ఏంటంటే లెగసీ అనేటువంటిది ఫ్రమ్ వాజ్పేయి టు మోదీ వయా నద్వాని అనేటువంటిది చాలా ఇన్సిడెంట్ జరిగింది భారతీయ జనతా పార్టీలో. సో అందుకని కమ్యూనల్ అనే వాటికి లేనప్పుడు కొంచెం కామెంట్ చేసి ఉండొచ్చు, అది పెయిన్ ఉండొచ్చు, మనసులో పెట్టుకొని ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ వే ఆఫ్ రివోల్టింగ్ ది స్టేట్ కదా. సక్సెసార్ స్టేట్కి మీరు ఏదైతే సక్సెసార్ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి నువ్వు వారసత్వంగా వచ్చినటువంటి వాడు, వాళ్ళు తప్పు చేయబట్టి వాళ్ళని శిక్షించాం, నువ్వు చేయకపోతే నిన్ను శిక్షిస్తారు, వాట్ ఈజ్ హౌ టు క్యారీ కదా. తండ్రి అప్పులు కొడుకు తీసుకుంటున్నాడు, ఎవరే సక్సెసర్ గవర్నమెంట్ ఆఫ్ ది UPA 2, వాళ్ళు ఏదో చెప్పారు, క్యాబినెట్ ఏదో చేసిందో, పార్లమెంట్లో ఏమని చెప్పారో, అవన్నీ కూడా నువ్వు క్యారీ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్లస్ నువ్వు తిరుపతి సాక్షిగా అన్నీ చెప్పావు కనబట్టి అడుగుతున్నావు, లేనిదేమి అడుగుతున్నావు? నీరు మట్టించి వెళ్ళాడు కదా, ఇంకేం కావాలి? ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? రైతు రుణమాఫీ దాని మీద అన్ని క్వశ్చన్ చేసినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ సోమ్యరాజు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ, నీకు తిరుపతి మీటింగ్ గుర్తురాదా? తిరుపతి మీటింగ్ గుట్టు మేనిఫెస్టో చెప్పినటువంటి ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి భావన మీలో ఉండదా? మేము అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఇచ్చామంటే దట్ కుడ్ బి డిఫరెంట్. బట్ ఎవరేంటి ఈరోజు టి అమృతరావు గారు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ హక్కు విశాఖ ఉక్కు కర్మాగారం, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. సేమ్ టుడే ఆంధ్రప్రదేశ్ హక్కు అనేటువంటి ప్రత్యేక హోదా, నేను ఎప్పుడు కూడా, నేను యాజ్ ఏ మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, నేను ఎప్పుడు కూడా తెరిచిన పుస్తకం తప్పితే ముగిసినటువంటి అధ్యాయాన్ని నేను ఎప్పుడు అనలేదు. ఇప్పటికి కూడా అంతర్గతంగా పార్టీలు కూడా ఫైట్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ ఓన్లీ ఎమ్మెల్యే, 1 ఎమ్మెల్యే. నా ఎమ్మెల్యే అనేది అంతర్గతంగా మినిట్స్ చేసుకొని వేణుగోపాలకి రెట్టు అన్నారు, మరి దీన్ని పరిశీలిద్దాం అనేటువంటి భావన ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నాతో ఏకీభవించాలి.
నాకంటే ఎంతమంది మేధావులు ఉన్నారు పార్టీలో. స్వతంత్ర ఉద్యమం కూడా ఒకరితోనే స్టార్ట్ అయింది అనుకుంటాను. డెఫినెట్గా, బట్ నేనైతుందంటే నా శక్తి స్థాయిలో నేను ఓపెన్గా మాట్లాడతాను. నాకు ఇప్పటికి కూడా నేను మాట్లాడడం కాదు, చేతల్లో చేసి చూపిస్తే బాగుంటుంది మోదగుల లాంటి వారు. బట్ నేనంటే కొంచెం వాళ్ళకు కూడా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఉండాలి. అక్కడ పార్లమెంట్లో లైజనింగ్ చేసుకొని, లైజనింగ్ అంటే ఇట్ నాట్ లైజనింగ్ ఆఫ్ ది పామ్ ఆఫ్ ది గ్రీస్, బట్ కూర్చొని అన్ని పార్టీలను అందరూ అదే చెబుతుంది మీ మౌనం అనేటువంటిది రేపొద్దున అదే అంటాడు. దిస్ ఇస్ మిస్టర్ మార్టిన్ లూథర్ కింగ్, ఐఎమ్ నాట్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ ఇస్ ద పెల్టింగ్ ఆఫ్ ద స్టోన్స్ బై ది మై ఎనిమీస్. నా యొక్క శత్రువులు నా మీద రాళ్ళు వేస్తుందని నేను బాధపట్ల, నా మిత్రులు మౌనం నన్ను బాధేస్తున్నాను అంటున్నాడు. అట్లాగే ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలున్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ మిగతా పార్టీలు కూడా ఎందుకు రివోల్ట్ కావట్లేదు? ఈరోజు మాకు జరిగింది అన్యాయం, రేపు నీకు జరుగుద్ది. బిజూ జనతాదళ్, నవీన్ పట్నాయక్, వైషుడ్ కామ్, జేడిఎస్, దేవగౌడ నువ్వు ఎందుకు కామ్ముకుంటున్నావు, శివసేన మీరు ఎందుకు కామ్ముకుంటున్నారు? ఇట్ మే హ్యాపెన్ టుడే ఆంధ్రప్రదేశ్, టుమారో ఇట్ మే హ్యాపెన్ టు యూ ఆల్సో. ఇవాళ మాకైంది, రేపు నీకు అవుతుంది. అందుకని ఇది భారతదేశంలో పార్లమెంట్ సాక్షిగా ఈరోజు కాణిపాకం దేవుడి ముందు ప్రమాణం చేసిన దానికి దేవుడు శిక్షిస్తాడని భయం ఉందో లేదో తెలియదు, కానీ పార్లమెంట్లో చెప్పి అనకపోవటం అంటే మటుకి కంపల్సరీగా అది పెద్ద క్రైమ్. ఇండియన్ పెనల్లో కూడా లేదా క్రైమ్? ఎందుకంటే కొన్ని కోట్ల ప్రజలకు సంబంధించిన చట్టాలు, కొన్ని కోట్ల సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్. వాళ్ళు అంటున్నారు కదా, ఆ రోజు మేము చెప్పిన సమయానికి ఆర్థిక సంఘాన్ని యూపీఏ సర్కార్ ఏర్పాటు చేసిన విషయం మాకు తెలియదు, తెలియకపోవడం వల్లే ఆ రోజు చెప్పాను, కానీ ఈరోజు సాధ్యపడదు అంటున్నారు కదా. అరే నీతి స్కాయ్ యువర్ బేబీ, నరేంద్ర మోడీ బేబీ అది, నీ బేబీ నువ్వు ఎట్ట పెంచాలి తెలీదా? నీ బేబీకి నువ్వు ఎట్ట అన్నం పెట్టాలి, ఎట్లా చేపించాలని తెలీదా నీకు? నువ్వు మార్చుకో, నీతి ఆయోగ్ని అడ్మిషన్ తీసుకో ఒక రాష్ట్రం కోసం. నార్థన్ స్టేట్స్కి మేము వీఆర్ వెరీ ప్రౌడ్. నార్థన్ స్టేట్లో ఉన్న ప్రజలు ఆ రోజు చైనా నుంచి కానీ, రంగూన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ వచ్చేటువంటిది ఎక్షన్ అగ్రెషన్కి, ఇన్సర్జెన్సీకి ఎంత కాపాడుతున్నారు, వాళ్ళకి ఇవ్వు డబ్బులు. బట్ మాకు హైదరాబాద్ దూరం చేసి కేసీఆర్ అనేటువంటి నాయకుడు యొక్క దాంట్లో నువ్వు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎటు కూడా సీట్లు పోతాయి, మాకు ఆ రాష్ట్రంలో సీట్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్ కుట్రలో భాగస్వామ్యం అయిపోయి మేము ఇబ్బంది పడుతున్నప్పుడు మిగతా వాళ్ళు రివోల్ట్ కావాలనేది నా కాన్సెప్ట్. నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్ నీ చేతిలో పని అది, లేకపోతే చెప్పు నాకు 10 రోజులు ఈ పోస్టు మీకు ఇస్తే ఏం చేస్తారు? నీతి ఆయోగ్ అంటే నేనంటే ఏమి అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి చేపిస్తాం. వేరే రాష్ట్రాలు ప్రౌడ్ అయ్యేటట్టు 10 రోజులు చేస్తారా? 10 రోజులు అండి, డజంట్ మ్యాటర్. నీకు 4 ఇయర్స్ యూ టుక్ ఎ టైం, నువ్వు 4 సంవత్సరాలు టైం తీసుకున్నావు, నీకు మనసు ఉంటే చేస్తామనేటువంటి భావాన్ని ఇండైరెక్ట్గా నేను ఇట్లా చెప్తున్నాను అంటున్నా. ప్రధానమంత్రి 10 రోజులు నాకు ఇవ్వమంటే అది ఎట్లా, అది సాధ్యమని కాదు. బట్ ఇఫ్ ఐ హావ్ ఇన్ యువర్ పొజిషన్, నా మనసు ఉంది, చేసే మనస్తత్వం ఉంటే డెఫినెట్గా యు ఆర్ ది పార్ట్ ఆఫ్ ది భారతదేశ ప్రధాని నువ్వు. అంతేగాని నేను నాకు తెలియదు అది అవ్వదు అనే మాట అయితే వేరే స్టేట్ నుంచి వస్తుందండి డిమాండ్స్. వేరే స్టేట్లు ఎక్కడ బైఫికేట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఇతర వామపక్ష పార్టీలను కూడా చేసిన వస్తాం ఉద్యమాలు కావచ్చు, ప్రజల ఉద్యమాల వల్ల కేంద్రం దిగువస్తోంది, 4 రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పిస్తూ ఇచ్చే తీర్మానం చేశారని చెప్తున్నారు కదా, అంటే కేంద్రము కిందికి దిగువస్తోంది అంటే మీరు నమ్ముతున్నారా? అంటే సాధ్యంతవరకు ఇట్ ఈస్ ఎ ప్యాసిఫైయింగ్. ప్యాసిఫైయింగ్ అంటే ఏదో సముదాయించడం అనేటువంటి భావన. అయితే నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సహకరించినటువంటి దాంట్లో ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. కానీ మనకి ఇవన్నీ అర్జునుడు కనుక ద్రోణాచార్యుడు నేర్పేటప్పుడు మిగతా వాళ్ళందరూ ధర్మరాజుకి ఆకులు కనపడ్డాయి, చెట్టు కొమ్మలు కనపడ్డాయి, ఆకాశం కనపడింది, నకులు సహదేవులకి పక్షి ఈకలు కనపడ్డాయి, పక్షి కళ్ళు కనపడ్డాయి, బట్ అర్జునుడికి పక్షి కన్ను ఒక్కటే కనపడింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒకటే కనపడదు, ప్రత్యేక హోదా అంతే. సో మిగతా అన్నీ కూడా మాకు సెకండరీ, మై ప్రైమరీ ఈజ్ ది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇవ్వరు, ఇక అయిపోయింది అది, ముగిసిపోయిన అధ్యాయం అని అంటున్నారు కదా. ఇంత రేపటితో లాస్ట్ పార్లమెంట్ అసెంబ్లీ కూడా ఇక్కడ లాస్ట్ 28 అయిపోవాల్సింది, మీరు కూడా పార్లమెంట్తో సమానంగా ముగించాలని దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు రేపటితో పార్లమెంటు లాస్ట్. ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానాలు వైసీపీది కావచ్చు, మీది కావచ్చు, చర్చకు దారి తీయలేదు కదా. ఇంకా రేపు ముగిసిపోతే తర్వాత ఏమవుతుంది? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వస్తుంది ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో, ఇక ఏం చేస్తారు అసలు? ఫైటింగ్ సాధించుకోవాలంటే ఏముంది చెప్పండి? ఫైటింగ్ ఫైట్ చేసిన ఒక వినోదం, ఒక కష్టము, ఒక ట్రెడిషన్, దానికోసం జల్లికట్టే దాని మీద
దే ఫౌట్ టుగెదర్ దే గాట్ ఇట్. ఈరోజు మాకు పోలవరం ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చావు, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నువ్వు ఓన్లీ ఇస్త్రాక్ వేసావు, మంచినీళ్ళు పెట్టావు. పోలవరం ఏం చేస్తాడు చంద్రబాబు గారు, నేను చేస్తానని తీసుకున్నారు. అవినీతి రాజ్యం వెళ్తుంది కాబట్టి పోలవరాన్ని కూడా వాళ్ళే చేస్తున్నారు. అసలు ఎవరు చేపట్టమన్నారు పోలవరాన్ని? కేంద్రానికి ఇచ్చింటే వాళ్ళే చేసుకుంటారు కదా. చేయమని అన్నాం కదా, వీఆర్ వెరీ వెల్కమ్. నీవు అవినీతి జరిగిందని నిరూపించు, బికాజ్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్, ఇది నేషనల్ ప్రైడ్ ప్రాజెక్ట్. నువ్వు ఎక్కువ డబ్బులు ఇచ్చావు, నిరూపించు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతి చేసిందని. దాంట్లో ఏముంది, మేమన్నా ఆపుతున్నావా? భారతదేశంలో నువ్వు అనేక జాతి పైరు చేసినప్పుడు పోలవరం కూడా నీదే అనుకో, వచ్చి చూడు అవినీతి జరిపితే చెప్పు ప్రజలకి. వై ఆర్ వింట్ కీప్ ది హైట్ ది థింగ్స్. ఇప్పుడు ఒక రాయి వేయటం అనేటువంటిది భావన ఉండొచ్చేమో కానీ అవినీతి జరిగితే అవినీతి జరిగిందని చెప్పండి. కానీ నటదంటే అవినీతి జరగకుండా లేకపోతే అవినీతి అనేటువంటి జరిగిందనేటువంటి అపోహలతోటి ప్రజలు తప్పుదోవ పట్టించవచ్చు. ట్రాన్స్ కంపెనీ అనే ఒక కంపెనీని కాదని నవయుగకు అప్పగించారు కదా, కేవలం పనులు ఆలస్యంగా చేస్తున్నారనా లేకపోతే అవినీతి ఏమన్నా ఉందని ఏమన్నా తప్పించారంట కదా దాన్ని? అంటే ఇప్పుడు బేసికల్గా ట్రాన్స్టై అనేటువంటి కంపెనీ ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నారని బట్టి అదే రేట్స్కి అదే పారామీటర్స్కి నవయుగం అనేటువంటి బ్యాక్గ్రౌండ్ ఒక 10 కోట్లు 100 కోట్లు 200 కోట్లు ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టుబడి పెట్టి అదే రేట్లు తీసుకోవడం సంసిద్ధత వ్యక్తం చేసింది తప్పితే, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుందని బట్టి వీళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది తప్పితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ భారత ప్రజలకు కానీ నష్టం చేకూరేటువంటి కార్యక్రమం లేదు. నష్టం చేయకుండా చెప్పమంటున్నా నేను. కానీ అనువు అవినీతిమయమైపోయింది, పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయని ఉండవాలి అరుణ్ కుమార్ గారు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలతో సహా త్వరలోనే బయట పెడతానంటున్నారు కదా. అంటే ఇప్పుడు నేను ఆల్సో ఐఎమ్ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్. ఏ అంచనాలు అయినా నాకు ఇక్కడ రావాల్సింది. నేను ఆల్రెడీ ఐ హావ్ బీన్ టు దట్ ప్లేస్ ఇంతవరకు. ఇంకా స్టాటిస్టిక్స్ అన్నీ కూడా తరువుగా ఎగ్జామిన్ చేస్తున్నాను నేను కూడా. నాకు కూడా ఏంటంటే ఐఎమ్ బేసికల్ అనే కాంట్రాక్టర్, నాకు ఎక్కడ లూప్ హోల్స్ ఏమి ఉంటాయి కొన్ని ఒకటి డెఫినెట్గా ఒకటి అన్నీ తెలుస్తుంది నాకు. బట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కేసులో మేము ఇంకా మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు అంతా కూడా మేము స్టడీ చేసి ఫైనల్ రిపోర్ట్ విల్ ప్లేస్ బిఫోర్ ది హౌస్. హౌస్లో పెడతాం డెఫినెట్గా జరిగిందని తెలిస్తే. కానీ దాని మీద కొంచెం ఎగ్జామిన్ చేయకుండా నేను ఏం మాట్లాడలేను కదా. పైగా అది కూడా స్టేబుల్ అయిన తర్వాత బయట మాట్లాడచ్చు. ఇప్పుడు ఏది చేసినా కూడా అవన్నీ కూడా సీక్రెట్గా చేయాలి మేము కూడా, ఇది ఎస్టిమేట్ కమిటీ చైర్మన్గా. అందుకే నేను ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ హీ హాజ్ టేకెన్ ద అభివృద్ధి యాంగిల్ తీసుకున్నాడా లేకపోతే పొలిటికల్ యాంగిల్ తీసుకున్నాడా? ఇప్పుడు పలానా సైడ్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా నేను అదే చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు కూడా పారిపోయే మనస్తత్వం మనిషి కాదు కదా, హీ హాజ్ టు ఫేస్ ది డెవిల్. పోరాటం చేయాలి కానీ మేనాళ్ళు పారిపోతాం. వీఆర్ నాట్ టు బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ విజయ్ మాల్యా, మేము వీఆర్ నాట్ బిలాంగ్ నీరజ్ మోడీ. విజయమాల్యతో 2014 ఎన్నికల సంబంధించి 150 కోట్లు తీసుకున్నారు అక్కడ నుంచి. విజయమాల వెళ్ళిన 10 రోజులుగా చంద్రబాబు నాయుడు లండన్ వెళ్ళింది విజయమాలతో కలవడానికి అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ఒకటే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కదా. బేస్లెస్. ఇప్పుడు నేను సాయంత్రం పొలిటికల్ యాంగిల్ వద్దు మనం నాగరాజు గారు. నేను చెప్తుంది ఏంటంటే వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దట్ ఫ్యామిలీస్, వీ కెనాట్ రన్ అవే ఫ్రమ్ ది నేషన్. మేము ఇక్కడ ఉండి యుద్ధభూమిలో పోరాటం చేసి గెలవాలని కోరుకుంటాం తప్పితే యుద్ధభూమి రణభూమి నుంచి పారిపోవాలనుకునే వ్యక్తులం కాదు. సో అందుకని నేను వ్యవస్థ ఏమైందంట, 40 ఏళ్ళ నుంచి బ్యాంకులు ఏం చేస్తున్నాయి, 40 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాయి. ఈరోజు వ్యవస్థ ఒకటే కాదు కదా, యూపీఏ గవర్నమెంట్ ఉంది, నేషనల్ ఫ్రంట్ ఉంది, డెమోక్రటిక్ ఫ్రంట్ ఉంది, అన్ని ఫ్రంట్లలో కూడా లోన్ తీసుకున్నాడు విజయమాల్య. సీఎం గారి మీద విజయసాయిరెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలకు మీరేమంటారు అసలు? సాధ్యంత వరకు ఏంటంటే ఏమవుద్దంటే దాదాపు సాధ్యంత వరకు ఇది ఒక హీరోయిజం అనేటువంటిది మీడియాలో అసభ్యకరంగా చూపించడం అనేది ఒక భావన. ప్లస్ భాష కూడా చక్కటి భాష మాట్లాడాల్సినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కొంచెం దిగజారిపోయి మాట్లాడటం కొంచెం ఇది డెమోక్రటిక్గా అంత మంచిది కాదు. అసలు ఆ భాష నేర్చుకోవడంలో కూడా చాలామంది దృష్టి ఉండట్లేదు, అంత పవర్ మాంగర్స్ అయిపోయారు అధికారం చేతిలో ఉండాలి. నువ్వు అన్నావు బట్టి నేను అన్నాను, నేను అన్న బట్టి నువ్వు అన్నాను. పోనీ కనీసం నేరా మంచి మంచి వాటిని నిరూపించినా కూడా ఎస్ సుమోటోగా తీసుకొని తప్పు చేశానంటే భావంతో దూరంగా వెళ్ళిపోదాం అనేటువంటి రాజకీయ నేతలు కరువు అయిపోతున్నారు. కొన్ని కొన్ని నిరూపించినా కూడా ఇప్పుడు ఇందిరాగాంధీ ఎందుకు ఎమర్జెన్సీ వచ్చింది, నీకు కోర్టు తీర్పును కూడా నువ్వు ఆస్వాదించేటువంటి మనస్తత్వం లేకపోవడం వల్ల రివోల్ట్ వచ్చింది. యువ పెయిడ్ కాంపెన్సేషన్ 1977, మళ్ళీ అగైన్ యువ కమ్ బ్యాక్ ఇన్ 1980. అందుకని ఆ రోజు ప్రజలు 70 ఏళ్ళు చేసిన ఇందిరాగాంధీ తప్పుకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు శిక్ష చేయాల్సింది.
మళ్ళీ 80,000 ప్రజలు గెలిపించారు. అందుకని జనతా పార్టీలో ఉన్నటువంటి అంత అత్యధిమహాలు స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వలేకపోవటం, దీనికంటే ఆమె అనుకున్నది న్యాయం అనుకుని భావించేటువంటి ఇందిరా గాంధీ పెట్టాలనుకున్నారు. సో అందుకని ఏంటంటే సాధ్యంత వరకు ప్రజలు కూడా ఎక్కడో చెప్పు, ఈ నా కులం, ఈ నా మతం, ఈ డబ్బులు ఎక్కువ ఇస్తాడు వాడు ఇవ్వడు అనేటువంటి భావనలో ప్రజలు ఓటర్స్ ఉంటే ఇంకా వాట్ ఈస్ ది డెమోక్రసీ యూ కెన్ ఎక్స్పెక్ట్? నేను 50 కోట్లు ఖర్చు పెడుతున్నాను, వాట్ డస్ మీన్? మళ్ళీ 50 కోట్లు ప్రజలను అమ్ముకుంటున్నాను, అది పెట్టుబడి అయిపోయింది. 50 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించుకోవాలి, ఎవరు నమ్మాలి? పెట్టుబడి వ్యాపారం అయిపోయింది, పెట్టుబడి వ్యాపారం ఏమైనా దాన్ని ఎట్లా కావాలి? ప్రజలకు వెళ్ళేటువంటి బియ్యం తగ్గించాలి, బస్సు బరిగడ్లు తినేటువంటి పశుగ్రాసం తగ్గించాలి, యూరియాలను కల్తీ చేయాలి, ఇవన్నీ ఎవరు నమ్ముతున్నట్టు? మనుషుల్ని బరిగొడ్లు ఎవరైతే నాకు ఓట్లు వేశారో వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటున్నాను. సో దీస్ ఆర్ ది సింప్టమ్స్. దానికి ఎవరు రావాలి? అందరు రావాలి. మంచి పని చేయడానికి నాకు సహకరించే వాళ్ళు 10 మంది దొరకట్లేదు. మీరే అంటున్నారు అంటే పెట్టుబడి వ్యాపారం అయిపోయింది, పెట్టుబడి పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకోవడానికి ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది అనేసి, అంటే ఇది ఒక అవినీతి పరంపర కిందకే వస్తుంది. 100% ఇలాంటి సమయంలో అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏదో 10 రూపాయలు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే రాజకీయ ఎన్నికల్లో ఖర్చు పెట్టింటారు, తిరిగి సాధించుకోవడానికి చేస్తారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన తనయుడు లోకేష్ బాబు గారిని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ అవినీతి పనులు, అవినీతిని ప్రోత్సహిస్తున్నారని. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా 4 ఏళ్ళు వాళ్ళు ఎంట తిరిగి 4 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి ఆయన గుంటూరు సభలో పవన్ నారా లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అవినీతి సామ్రాట్లు అంటూ పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? అసలు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఇన్ పొజిషన్ టు ప్రూవ్ ఆఫ్ దేర్ కరప్షన్. పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కరప్షన్ నిరూపించేటువంటి శక్తి వాళ్ళకి లేదు. ఎవరు నిరూపించాలి? యాంటీ కరప్షన్ బ్యూరో నిరూపించాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలకు మీరు ఎలా స్పందిస్తారు? అసలు ఆయన చేసిన వెల్కమ్ పవన్ కళ్యాణ్ గారి వర్డ్స్ని రాజకీయాల్లో ఆస్వాదించటం కాదు, ఆహ్వానిస్తాను. కానీ పవన్ కళ్యాణ్ మాటలు చెప్పిన దాన్ని ఎవరు ప్రూవ్ చేయాలి? పవన్ కళ్యాణ్ మాటలు సుమోటోగా అందరూ తీసుకోవచ్చు. సిబిఐ కెన్ టేక్ ఇట్, ఏసీబీ కెన్ టేక్ ఇట్. వాళ్ళు తీసుకొని చేయమంటున్నాం మేము. కానీ నేను ప్రూవ్ చేయలేనే, పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేయలేడు చంద్రబాబు నాయుడు కరప్షన్ని. ఎవరు ప్రూవ్ చేయాలి? అధికారులు ప్రూవ్ చేయాలి. లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. అధికారులు ఏమవుతుంది? ప్రభుత్వాల చేతుల్లో కీలు బొమ్మలుగా మారారు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి దండం పెడుతున్నారు. వాళ్ళకంటూ స్వతంత్ర హక్కులు ఎవరిచ్చారు? అలా అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవినీతి, లోకేష్ బాబు గారి అవినీతి అధికారులు ఎలా బయటపెట్టగలరు? నేను దట్ ఈస్ నాట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి గురించి నేను మాట్లాడలేదు. ర్యాండమ్గా ఉన్నటువంటి భారతదేశ వ్యవస్థ అట తయారైంది. ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక బేస్లెస్ ఆపాదించినప్పుడు రాజీనామా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అట్లాగే రెండోది ఏంటి, నిజమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు నిజంగా ఇది ఆరోపణలు చేయాలని బట్టి నేను ప్రభుత్వంలో ఉంటే డెఫినెట్గా అడ్డంకి అవుతుంది విచారణకి. నేను తప్పుకోవాలంటే భావన కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పందించాలి. కానీ ఈ రెండూ కరువు అయినప్పుడు, అమాయక ప్రజలు మాట్లాడలేనప్పుడు వ్యవస్థ అవుతుంది, మళ్ళీ ఇంకో సూడాన్ అవుతుంది, మళ్ళీ ఒక రివోల్ట్ వస్తుంది, మళ్ళీ ఒక విప్లవం వస్తుంది. అందుకని ఏంటంటే ప్రత్యేక హోదా కంటే కూడా కరప్షన్ అనేది ఇంకా డేంజరు. అందుకని ఏంటంటే డెఫినెట్గా ఇది మాకు చట్టసభల్లో మేము చట్టాలు చేయటం వరకు ఇంప్లిమెంటేషన్ అధికారులు. అవినీతి రహిత పాలన సాగించాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారు చెప్పండి? ఐఎమ్ వెరీ ట్రివియల్ మ్యాన్, చాలా చిన్నవాడిని దాన్ని మాట్లాడటానికి. ఒక ప్రజాప్రతినిధిగా చెప్పండి. ఈరోజు నరేంద్ర మోడీ ఐఎమ్ వెరీ అప్రిషియేట్ ఇన్ దట్ యాంగిల్. క్యాబినెట్లో కానీ ఎవరికి మచ్చ లేకుండా చేస్తున్నాడు, ఒకవేళ మచ్చ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా తీసేస్తున్నాడు. ఆ యాంగిల్ వరకు నేను నరేంద్ర మోడీ గారిని ఐ అప్రిషియేట్, బికాజ్ నరేంద్ర మన UPI 2, 1 and 2లో ఉన్నటువంటి పుంకాను పుంకాలుగా వచ్చినటువంటి కరప్షన్, మంత్రులు జైలుకు పోయిన సంఘటనలు చూసి, బట్ దట్ ఎక్స్టెంట్ ఈజ్ గుడ్. అయితే నేను నరేంద్ర మోడీ గారు కూడా ప్రయత్నం ఏంటి, బ్లాక్ మనీ తెప్పించాలని ప్రయత్నం చేశాడు, ఇమ్ నాట్ సక్సెస్, బట్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ ఈజ్ ఎఫర్ట్స్. ఆయన ప్రయత్నాలు గొప్ప అంటున్నా, ఫలితాలు ఎవరు సహకరించాలి? ప్రజలు సహకరించాలి, అపోజిషన్ సహకరించాలి. భారతంలో ధర్మరాజుకి చెడువాడు ఎవడు కనపడదు, దుర్యోధనుకు మంచివాడు ఎవడు కనపడదు. అట్లాగే అధికార పార్టీకి ప్రతిపక్షంలో మంచితనం కనపట్లేదు, ప్రతిపక్షానికి అధికారంలో మంచితనం కనపట్లేదు. అటున్నప్పుడు అప్రిషియేషన్ అనేది లేకపోతే మంచి పని చేసాం, మంచి పని చేశామని చెప్పు.
చెడు పని చేసినప్పుడు చెడు పని చేశాను అని చెప్పు, అప్పుడు వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం. నువ్వు మంచి పని చేసిన విమర్శించేతలకి విమర్శలే ధ్యేయంగా ప్రతిపక్షం పనిచేస్తుంది. అధికారం అనేటువంటిది కార్యకర్తలకు లేకపోతే వేరే వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళు పనిచేస్తాం. బయట ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న హౌస్లో మాత్రం అంటే లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు, ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షం లేకపోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు బోరు కొడుతున్నట్లుంది. అంటే ఇప్పుడు సాధ్యం వరకు మేము కూడా లాస్ట్ టైం మన స్పీకర్ గారు శివప్రసాద్ గారు కూడా చెప్పాం, జీరో అవర్ బికమింగ్ జీరో వాల్యూ. జీరో అవర్ అనేది ఏంటి? రిలేటెడ్ టు ది కాన్స్టిట్యూన్సీ, ఇంపార్టెంట్ ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్, మాకు ఉన్నటువంటి డైరియా వచ్చి చచ్చిపోతున్నారు, అది నీళ్ళు లేకపోతే మిరపతోటలు ఎండిపోతున్నాయి, తాగునీరు లేక చెరువులు ఎండిపోవడం వల్ల ప్రజలు చాలా దూరం వెళ్తున్నారు, అటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ చేయడానికి జీరో అవర్ ఉంది. ఆ జీరో అవర్లో మంత్రులు ఎగుస్తారు, ఏమండి విన్నామండి నోట్ చేసుకున్నామండి అంటారు, సమస్యన్నారకు కూడా మాకు ఆన్సర్ రాదు. వాట్ ఈజ్ ద హౌస్ శాంక్టిటీ ఏంటి? అందుకని నేనేంటండి అధికార పార్టీలో ఉండొచ్చు, నేను స్వపక్షంలో విపక్షంగా మారాలనుకుంటున్నాను. మారిపోయారు కూడా, బెటర్ గవర్నెన్స్ కోసం. విపక్షంగా ఎప్పుడో మారిపోయారు అంటే బెటర్ గవర్నెన్స్ కోసం. అదేదో ప్రభుత్వం ఓడిపోవాలి కదా, ప్రభుత్వాన్ని గెలిపించడానికి, ప్రభుత్వానికి మంచి ఇన్పుట్స్ ఇవ్వడానికి ప్రయత్నమైన అది. అదే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏమవుతుంది? ప్రజలకు ఉపయోగపడుద్ది. దానివల్ల మీకు గుర్తింపు రావచ్చు, కానీ పార్టీలో మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అదే ఆ డెమోక్రసీ ఉండేటువంటి అర్థం చేసుకునేటువంటి నాయకుడు రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వేణుగోపాల్ మాట్లాడినటువంటిది మంత్రుల్ని ఇరకాటంలో పెడతాం అనేది కాదు, నాకు కావాల్సింది ప్రజలు సుఖంగా ఉండడానికి మంత్రులు ఇరకాటంలో పెట్టి తప్పేంది అని చంద్రబాబు నాయుడు నాకు సవ్యంగా చెప్పారు. అదే మంత్రులు గట్టిగా ప్రిపేర్ కావాలి, మంత్రులు చేసేటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పోవాలంటే వాళ్ళు మేలుకోపు చేయాలి. ఇసుక మాఫియా గురించి కావచ్చు, ఈ డయేరియా విషయాలు కావచ్చు, ఇతరత్ర విషయాలు మీరే ఎక్కువగా ప్రశ్నిస్తుంటారు. అంటే స్వపక్షంలో విపక్షంలో ఎక్కువ గల మీద ఇసుక మాఫియా గురించి ఎక్కువ మాట్లాడేది మీరే అంటుంటారు, ఎందుకు అలా చేస్తుంటారు అసలుకి? అంటే సాధ్యంత వరకు కొన్ని కొత్తగా వచ్చిన సుజయకృష్ణారావు గారిని మంత్రులకి ఏంటంటే కొంచెం అవగాహన లేనప్పుడు నా ఇన్పుట్స్ ఇద్దామని అంతే. ఈరోజు ఏంటంటే శాండ్ మాఫియా అనేటువంటిది ఈరోజు సాధ్యం వరకు ఫ్రీ అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, ఇంప్లిమెంటేషన్ ఫ్రీ లేదు, దానివల్ల ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. ఏం ప్రయత్నం చేసినా కూడా ఒక మంచి పని చేయడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఈరోజు సాధ్యంత వరకు ఒక పోలీస్ వ్యవస్థని, ఒక రెవెన్యూ వ్యవస్థని, ఒక మైనింగ్ వ్యవస్థని అన్నిటిని కూడా శాండ్కి వాడాల్సి వస్తుంది. ఇంకా వేరే ఫంక్షన్స్ అన్నీ ఇబ్బంది అయిపోతుంది. దాని ఎందుకని ఫ్రీ చేద్దాం ఎవరు వాడుకునేది లేదనుకుంటే దాని ఏమో దుర్వినియోగం అయిపోతుంది. అందుకని ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సాధ్యంత వరకు ఒక ఇసుక మాఫియా కాదు డయేరియా, లేదు గుంట్లో జరిగింది, వచ్చారు టకటక 5 రోజులు ఆడావుడిగా చేశారు అధికారులు, మళ్ళీ తర్వాత మర్చిపోయారు. ఇటువంటి పునరావృతం కాకుండా కన్స్ట్రక్టివ్గా ఏం చేద్దాం అనేటువంటి భావన ఎవరికి ఉంది? ఈరోజు ఇంటర్నల్ మా అసెంబ్లీ వరకే సెక్యూరిటీ బాగుంటుంది, లోపల పోయిన ఎమ్మెల్యేలు సేఫ్టీగా మళ్ళీ బయటకు వస్తారు. ఇప్పుడు బయట సేఫ్టీ అది మాకు, అలాగే ఎమ్మెల్యేలకి అంత గన్మెన్లు గిన్మెన్లు ఉంటే సామాన్య పరిస్థితి ఏంటి? పోలీసు వ్యవస్థ దగ్గర నుంచి అన్ని రిట్రాస్పెక్ట్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ చెప్తే సాయంత్రం చేసుకున్నా కూడా అధికారులు ఇంప్లిమెంటేషన్ ఏమవుతుంది? వాళ్ళు బాగా చేస్తారంటే ట్రాన్స్ఫర్. ఇంత నీతి వాక్యాలు వల్లించేవారు, ప్రజాస్వామ్యం మీద ఇంత నిబద్ధతతో మాట్లాడే మోదుగుల వారిపై కూడా మరి చిన్న చిన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన గుంటూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్కుల విషయంలో మీకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయి. సో అంతకు నాసిరకంగా పనులు చేశారు, దానివల్లే ఈ పైప్లైన్లు లేకంతా మురుగునీరు చేరుకొని డయేరియాకి రావడానికి కారణమంటారు. దాన్ని మూసిపెట్టడానికే డయేరియా అంశం అసెంబ్లీలో లేవనెత్తారు వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు, దానికి మీ సమాధానం? అంటే సాధ్యంత వరకు మంచి పనులు చేయడానికి నాకు దేవుడు సమయం లేదు, చెడు పనులు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు షాపూర్జీ పలంజీ కానీ కిలారీ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి వాళ్ళు దే హావ్ గాట్ ది స్టాండర్డ్. ఎప్పుడు కూడా నేను వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం తప్పితే వాళ్ళు వచ్చి నన్ను కలవటం కానీ, నేను ఇప్పుడు కూడా వాళ్ళని ఇప్పటికి కూడా రేపు పొద్దున్న కానీ ఎల్లుండి కానీ వాళ్ళు డెఫినెట్గా ఎక్కడ క్వాలిటీ లేకపోయినా తాట తీస్తాను, అందుకు అనుమానం లేదు. తర్వాత వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని సహకరించి ముందుకు పంపించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది. అంతేగాని ఊరక వాళ్ళందరి దగ్గర ముడుపులు తీసుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి నాకు లేదు. ప్లస్ ఆ రకంగా వాళ్ళు వచ్చి నన్ను కలిసి సంఘటనలు కూడా నా దగ్గర లేవు. అయితే సాధ్యంత వరకు గుంటూరు పట్టణం నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ రకంగా వర్క్ సహకరించాలని ఆలోచిస్తా తప్పితే మనం ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని పైగా నాకు వచ్చి 900 కోట్లు. మరి మీ మీద అలాంటి విమర్శలు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు ఎవరు ఒక పేపర్ స్టేట్మెంట్ చూపించారు? యు షో మీ మై అపోజిషన్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు ఉన్నటువంటి అపోజిషన్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ గుంటూరు పట్టణంలో అండర్గ్రౌండ్ అనేది అవతకలు జరిగినాయి, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి కలిసి వస్తున్నారు అనేటువంటి ఎక్కడ చూపించమని ప్రూవ్ మీట్.
ఫస్ట్ 900 కోట్లు 900 కోట్లు వర్క్ అనేది, దట్ ఈస్ 900 కోట్ల వరకు 3 MLA ఉంది. అవినీతి అనేది బయటికి రాకుండా, ఎక్కడా కూడా ప్రచారం కాకుండా, ప్రసారం కాకుండా, ప్రచారం కాకుండా ఉండేది మెయింటైన్ చేస్తున్నారు మోదుగుల గారు అని విపక్షాలు. అంత అంత అవుట్ స్పోకెన్ మనుషులు ఆ రకంగా బాధపెట్టి కానీ, ఇది నా గుంటూరు పార్లమెంట్, నా గుంటూరు కాన్స్టిట్యూన్సీ 3000 కోట్ల వరకు నడిచింది యాజ్ ఎమ్మెల్యేగా. అందరు కాంట్రాక్టర్లు, అందరూ ఎమ్మెల్యేలు అందరూ పోయి నాకు వర్క్ కావాలి 20 కోట్లు 30 కోట్లు, నేను ఎప్పుడు కూడా నాకు వర్క్ కావాలి నేను ఎప్పుడు అడగలేదు. అన్ని కాన్స్టిట్యూన్సీ గురించి పడిపోతున్నాయి అంతే, బికాజ్ డ్యూటీ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ క్యాపిటల్ అని కానీ ఏదైనా కానీ, నేను ఫలానా నాకు ఈ వర్క్ కావాలని చెప్పి నేను అడిగింది లేదు. వచ్చినటువంటి వర్క్లు ఎంత స్పీడ్గా చేయాలని చెప్పి బాగా ప్లాన్ చేస్తాను, ఎందుకంటే కాంట్రాక్ట్లో ఉన్నాను. నా హైదరాబాద్ నగరం పోయిన తర్వాత గుంటూరు నగరం కూడా అట్లా ఉండాలనేటువంటి భావంతో తప్పితే, నాకు జన్మనిచ్చినటువంటిది, నాకు విద్యాభ్యాసం చేసినటువంటి, నేను చిన్నప్పుడు పుట్టి ఆడుకున్నటువంటి పార్కులు, నేను తిరిగినటువంటి రోడ్లు, నేను సైకిల్ వేసుకుని తిరిగిన రోడ్లు, నన్ను పార్లమెంట్లో అవమానం చేసి హైదరాబాద్ నగరం కోల్పోయినప్పుడు అందులోంచి కసిలోంచి వచ్చిన ప్రజాప్రతినిధి, అంతేలేని వాళ్ళ దగ్గర డబ్బులు తిరిగిన దగ్గర క్వాలిటీ లేని వర్కులు చేయించి మళ్ళీ నా ఊరిని నేను నాశనం చేసుకున్నట్టు అవుతాను. నేను చాలా ఎప్పుడు గర్వకారంగా ఉంటాను. ఈ గుంటూరు అనేది నా తాత ముత్తాత నాకు ఇచ్చింది కాదు, నా కొడుకులు నా మనవాళ్ళకి అప్పుగా తీసుకున్నాను, అంటే విత్ సేఫ్ హ్యాండ్స్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి భావంతో రాజకీయాలకు వచ్చినాను. ప్లస్ మా కంపెనీ టర్న్ ఓవర్లు 1500-2000 కోట్లు టర్న్ ఓవర్ కంపెనీలు పెట్టుకొని ఈ చిన్న చిన్నటువంటి వాటికి కప్పుపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు వచ్చి జేబులు ఖాళీ చేసుకున్నటువంటి నాయకుల్లో నేను ఒకటి, జేబులు నింపుకోవాలని అవసరం లేదు. ఇప్పటికి కూడా వ్యవస్థలో మార్పు రావాలని ఉన్నది తప్పితే రాజకీయాలు ఎంజాయ్ చేసినటువంటిది ఏం లేదు. వ్యాపారంలో ధనం సంపాదించుకొని సుఖంగా ఉండటం అనేది చాలా ఎంజాయ్. కానీ ఇంటర్వ్యూలో మీ మాటలకు చూసి బయట వారు చేస్తున్న ఆరోపణలు చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. ఎల్విఆర్ క్లబ్కు వ్యతిరేకంగా మీరు దగ్గర నుండి మరో క్లబ్ను ఏర్పాటు చేయించారు, ఆ క్లబ్ నుంచి నెలల 2-3 లక్షలు మామూలు తీసుకుంటున్నారు, దాంట్లో మేజర్ షేర్ మీదే ఆ క్లబ్ ఏర్పాట్లు అంటే. సాధ్యం వరకు గుంటూరులో దాదాపు 4-5 క్లబ్బులు నడుస్తూ ఉంది. 4-5 క్లబ్బులు నడుస్తున్నప్పుడు ఏంటంటే సాధ్యం వరకు ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు కూడా కొన్ని హైకోర్టులో చేలు తెచ్చుకోవటం, హైకోర్టు ప్రకారం తెచ్చుకోవటం. ఈరోజు నాకు కూడా కొట్టిపాటు చెరువు దాంట్లో దాదాపు ఎంక్రోచ్మెంట్ అయ్యారు. నేను దాదాపు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు కట్టాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకున్నాను, ఎమ్మెల్యే గెలిచిన కానీ అనుకుంటున్నాను. వాళ్ళు వికెట్ చెప్పినప్పుడు కోర్టు అడ్డం వస్తుంది. అట్లాగే నేనేమంటున్నాను, ఈరోజు కేసీఆర్ క్లబ్బులన్నీ తీపిచ్చేశాడు. నేను ఇప్పటికీ ఐఎమ్ అర్జింగ్ ది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారిని అర్జీ చేస్తున్నాను, క్లబ్బులన్నీ మూపిచ్చేసేయమంటున్నా. ఇప్పుడు నిండదంటే క్లబ్బులన్నీ మూపిచ్చేయమంటున్నాను. ఈరోజు బెంగళూరులో వ్యాపారం చేసుకుని టర్న్ ఓవర్ చేసుకుంటే 4 రూపాయలు మిగిలేదు, ఈ క్లబ్లో 1 లక్ష రూపాయలు ఎంత నెలకి 30 లక్షలు 15 లక్షల రూపాయలు ఏం చేసుకుంటాం. ఈరోజు 30-45 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీలకు 31 కోట్లు ప్రాఫిట్ డిక్లేర్ చేయమనేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ తోటి పోరాటం చేస్తాం మనం. అందుకని ఇక్కడ ఈ క్లబ్బులు, ఈ ఆదాయాలు, ఈ భ్రష్ట పడతాం అనేది రాజకీయాల్లో ఒక మంచి రాజకీయ నాయకుడిగా, ఒక చరిత్ర గల నాయకుడు అక్కడ ఉండాలనుకున్న తప్పితే ఈ క్లబ్బులతోటి జీవనాధి పరిచేసేటువంటి కుటుంబం కాదు. ఆ పరిస్థితి నాకు లేదు. అంటే అసెంబ్లీలో అంటే స్వపక్షంలో విపక్షంలాగా మారిపోయి అధికార పక్షంపైనే ప్రశ్నలు వర్షం కుదించే అంటే కురిపించే మోదుగుల గారు, అంటే ఏదైనా నీతి నిజాయితీతో ఉండాలని నీతి మాటలు వల్లించే మోదుగుల గారు తన అనుచర గణాన్ని అణచివేయలేకపోతున్నారంటే, అంకిరెడ్డి పాలెంలో కావచ్చు, అరండాలపేటలో కావచ్చు, ఇక్కడంతా కూడా కొంతమంది మీ అనుచరులు అంటే మీ పేరు చెప్పుకొని కొంతమంది భూకబ్జాలకు పాల్పడుతున్నారు, వారిని అందరినీ కూడా అణచివేయలేకపోతున్నారు, అది తప్పు అని, ఈ భూకబ్జాలకు పాల్పడడం తప్పు అని వాళ్ళు నిలువరించలేకపోతున్నారు అంటున్నారు. అసలుకే ఎన్ని బేస్లెస్ పాల్ నేను అంటే సాయంత్రం వరకు నేను పలానా చోట 1 ఎకరం 2 ఎకరాలు ఎంకరేజ్ చేశాను కానీ నా పేరును ఉండటం కానీ, నాకు మా అమ్మమ్మ గారి ఊరు అంకిరెడ్డిపాలెం, మా అమ్మది అంకిరెడ్డిపాలెం, గుంటూరు పక్కన ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మా గ్రామం మా యొక్క. నాకు ఇక్కడ 1 సెంటు భూమి లేదు, నాకున్నది భూమి పెద్దపరం గ్రామం. ఇక్కడ ఉన్నటువంటిది నేను పెట్టుకున్నటువంటి ఆఫీస్ స్థలం తప్పితే నా పేరునంటూ బినామీలు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే బినామీలు ఈరోజు ఫ్రెండ్స్కి ఉంటారు, రేపు పొద్దున్న మారిపోతారు, అసలు బినామీలు కూడా అవసరం లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే సాధ్యం వరకు అవన్నీ కూడా బేస్లెస్గా మాట్లాడుకోవటం. శ్యామల సుధాకర్ రెడ్డి, కిషోర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఇలాంటి వారంతా కూడా మొత్తం ఇవన్నీ కూడా ఇదే పనిగా పెట్టుకున్నారు. శ్యామల సుధాకర్ రెడ్డి అని ఆయన అడ్వకేట్ ఈజ్ స్టాండింగ్ కౌన్సిల్, ఈజ్ నాట్ సచ్ బ్యాక్గ్రౌండ్ పర్సన్ అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఒక్కడ చూపించు వారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, వారిపై నాగరాజు గారు మిమ్మల్ని అడ్డుగా పెట్టి వారిపై విమర్శలు చేస్తున్నారు. మీరు మాటగా మాట్లాడుతున్నారా? ఒకవేళ నిజంగా ఉంటే నేను ఇప్పటికీ చెప్తున్నాను. లేదు, మనం విన్నదే, విపక్షాల నుంచి విన్న మాటలేవి, వారంతా కూడా
ఆయన అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు చేస్తారు అన్నారు కాబట్టి ఇది మా నుంచి వచ్చే కదా, మేము ఒక ఇంటర్వ్యూ పది మందితో మాట్లాడుకొని వస్తాము, ఆ పది మందితో విన్నవి మీరు ఏం క్లారిటీ ఇస్తారు అన్నవి మేము అడుగుతున్నది. అదే నడదు ఇప్పుడు కొంతమంది ఏమంటారు, నాగరాజు గారికి 100,000 రూపాయలు ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకున్నాం అంటారు. నాగరాజు గారికి 100,000 రూపాయలు ఇచ్చి ఐడ్రీమ్లో ఇంటర్వ్యూ చేయించుకున్నాం అంటారు. ఓకే మీరు దానికి ఏమవుతారు చెప్పండి, 100,000 రూపాయలు తీసుకున్నారా? యూ ప్లీజ్ టెల్ మీ. లేదనే చెప్తానా? నేను అంతే. ఇప్పుడు నీకొక న్యాయం నాకొక న్యాయం ఏంటి? కరెక్ట్. ఇప్పుడు ఐడ్రీమ్కి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, వేరే వాడికి ఇవ్వచ్చుగా. బేస్లెస్ అనేటువంటిది సాధ్యం వరకు వాటి అన్నిటికీ రెస్పాండ్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు ఒకటి. ప్లస్ నేను కూడా నాకంతా కూడా 45 ఏళ్ళు, నాకు 52 సంవత్సరాలు, నాకంతా కూడా 45 ఏళ్ళు బాల్య స్నేహితులు నా పక్కన ఉంటారు. నా బాల్య స్నేహితులు స్కాములు స్కీములు చేశాను తెలివితేటలు ఉన్నోళ్ళు కూడా కాదు, అంతా ఒక మంచి బ్యాక్గ్రౌండ్తో నేను బాగుంటే వాళ్ళు బాగుంటారు అనేది. ప్లస్ నేను నా ఫ్రెండ్స్ అందరూ కూడా బెంగళూరు తీసుకెళ్ళి వర్కులు చేసుకోమనేటువంటిది కాన్సెప్ట్ ఇస్తాను చెప్పితే ఇటువంటి పనులు చేయమని చెప్పి ఇప్పుడేమను. ప్లస్ నేను ఫలానా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దానికి దిక్కు లేదండి, నాకు ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించండి. దిస్ మచ్ మనీ హ్యాస్ బీన్ టేకెన్, దిస్ మచ్ మనీ ల్యాండ్ హ్యాస్ బీన్ టేకెన్. అందుకని ఏంటండి, నీకైతే ఒక బాధ ఉంటుంది, నాకైతే బాధ ఉండదా? నాగరాజు గారు 100,000 రూపాయలు తీసుకొని ఇంటర్వ్యూ చేశారన్నప్పుడు నువ్వు ఎంత బాధపడతావు? ఐడ్రీమ్ మీడియా మామూలుగా ఎమ్మెల్యేలతో డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు చేయదు. నేనంటుందంటే ప్రపంచంలో మీడియా అంతా కూడా డబ్బులు తీసుకొని ఫేవర్గా రాస్తుంది అనేటువంటిది, కులాల పక్షంగా పేపర్లు వేరైపోయినాయి, రాజకీయ పార్టీ పక్క పేపర్లు వేరైపోయినాయి. ఐడ్రీమ్ ఏమన్నా దేవుళ్ళా ఏంటి? మీరు డబ్బులు తీసుకున్నా నేను అంటాను, దానికి ఏం చెబుతారు మీరు? అందుకని ఏంటంటే అప్పుడు మీరెంత బాధపడతారు? బేసిక్గా మీరు ఒక వేణుగోపాల్ రెడ్డి క్వశ్చన్ అడిగేటప్పుడు యూ హ్యావ్ ఆథెంటికేషన్, మీకు ఒక ఆథెంటికేషన్ ఉండాలి. ఉండవల్ అరుణ్ కుమార్ లాగా మీరు చేసే ఇంటర్వ్యూ నేను రికార్డు చేయించట్లా, ఎందుకంటే ఐ హ్యావ్ ఫెయిత్ ఆన్ యూ. నేను మీ మీద నమ్మకం ఉంది బట్టి నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, కానీ నన్ను విమర్శించండి, బట్ యు హ్యావ్ సౌండ్ ప్రూఫ్. ఏదో గాలికి మాటలు మాట్లాడితే ఎంత బాధపడతామని. ఒక మనిషి ఒక మాట్లాడినప్పుడు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లోంచి పుట్టినటువంటి ఇది గడప. మా ఫాదర్ యు మే బ్రేక్ డోంట్ బెండ్, అవసరం తిరిగిపో ఉంగిపోవద్దని చెప్పినటువంటి వ్యక్తులు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ రాష్ట్రం ఈ దేశం కోసం ఎమర్జెన్సీలో 18 నెలలు జైల్లో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అందుకని ఏంటంటే సాధ్యం వరకు ఆ మాటలు అనేటప్పుడు బాధ చేస్తుంది, కానీ రాజకీయాలు కనీసంగా ధనం లేకపోతే రాజకీయాలు నడిపే పరిస్థితి లేదు. కానీ నా ఓన్ సోర్సెస్ ఎంత తీసినా అయిపోతానే ఉంటాయి డెఫినెట్గా. కానీ ఈ కాస్ట్లీ అఫైర్ అనేటువంటిది సామాన్యులకు కూడా రాజపాటు అందుబాటులో ఉండాలంటే భావించేటువంటి వ్యక్తిని, ఒక రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి రెడ్డికి నాకే ఇంత ధనం కావాలి ఇంత ధనం కావాలి మళ్ళీ ఎలక్షన్కి ఇంత కావాలని బడ్జెట్ ఉంటే ఒక చిన్న చిన్న బలహీన వర్గాల కమ్యూనిటీలు వాళ్ళు ఎట్లా సర్వైవ్ కావాలి? అందుకని ఏంటంటే నా ఇంటర్వ్యూ నీ ఇంటర్వ్యూ అంతర్ మనసాక్షి నడవాలి, అంతర్సాక్షి నడవాలి. డెఫినెట్లీ యూ వాంట్ టు బ్లేమ్ మీ, డెఫినెట్లీ బ్లేమ్ ఇట్ విత్ సర్టన్ ప్రూఫ్. ఐఎమ్ రెడీ టు బేర్. నా జీవితం తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. ఐ డోంట్ వాంట్ రిడన్, ఐ వాంట్ హిడెన్. ఏం ప్రపంచంలో నాకు దేవుడు ఇచ్చాడు, కష్టపడి సంపాదించి తిరిగితేటలు ఉన్నాయి, ఏ రకంగా వ్యాపారం చేస్తే ఏ రకంగా 4 రూపాయలు మిగులుతాను అనేటి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అనేక దేశాలు తిరిగి మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించాను. నేను అడ్వైజర్ ఉన్నా కూడా నేను మిరాకిల్ చేస్తాను. ఏ దేశాలు తిరిగారు సార్? మీరు ఆఫ్రికా అండి, దాదాపు ఆఫ్రికాలో వెళ్ళి వర్కులు చేశాం. గేబాన్ కంట్రీ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ లేఅవుట్ తయారు చేశాను. దట్ ఇస్ ఓన్లీ దట్ ఇస్ రూయిన్ బై ది ఫ్రాన్స్. ఇంతవరకు ఒక డాక్టర్ లేడు ఆ దేశంలో, అంత ఆరోగ్యకరంగా ఉన్నారు. 12 లక్షల జనాభా దేశం, ఆంధ్రప్రదేశ్ ఏరియాతో సమానం, బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సమానం. అటువంటి దేశాలకు పోయాం, పోతే మళ్ళీ వెనక్కి వచ్చేది కూడా నమ్మకం లేదు, బట్ గ్యారంటీ లేదు. బట్ వేర్ ఇస్ ద రిస్క్? ఇస్ ద మనీ. నో రిస్క్ నో మనీ. బడ్జెట్ అంటే గుర్తుకొస్తుంది, అప్పుల పాలైపోయాము, అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం అంటున్న ముఖ్యమంత్రి గారు. ఈసారి బడ్జెట్లో 191,000 కోట్ల పైచిలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, ఎలా సాధ్యమైంది అసలు కదా అన్ని 100,000 కోట్లు అసలు? అంటే సాధ్యం వరకు రెవెన్యూస్, ఇప్పుడు నాన్ ప్లానింగ్, ప్లానింగ్ ప్రణాళిక, ప్రణాళికేతర ప్లానింగ్, ప్లస్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది డిఫైన్ అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేటువంటి కేంద్ర రాబడులు కానీ ప్రత్యక్ష పనులు కానీ పరోక్ష పనుల మీద బేసిక్ ఉంటుంది. సో ఆటోమేటిక్ 190,000 కోట్లు అనేటువంటిది బూస్టప్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా ఊహగానే కదా, అవన్నీ కూడా వస్తాయి, వస్తే ఇవన్నీ చేస్తామని, రాకపోతే పరిస్థితి ఏంటి? అదే అంటే ఇప్పుడు సాధ్యంత వరకు మీకు అన్ని ఎఫ్ఆర్బిఎం దగ్గర నుంచి మనకు ఉండేటువంటి ఇన్పుట్స్ దగ్గర నుంచి తర్వాత డెఫిషిట్
అనేటువంటి డిఫిషిట్ రెవెన్యూ దగ్గర నుంచి, ఫిస్కల్ డిఫిషిట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మేము స్టడీ చేసినప్పుడు ఏంటంటే 2,10,000 కూడా పెట్టుకోవచ్చు. అయితే ఏంటంటే దానికి ఫోకస్ ఉండి దాన్ని రెవెన్యూ తెప్పించుకునేటువంటి తప్పన ఉండాలంటున్నా. ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఉండేటువంటిలో దాదాపు చాలా వరకు గ్రనైట్ కానీ రెవెన్యూస్ కోల్పోతున్నాం. ఆ రెవ్యూస్ పగడబందికి తెప్పించాలంటే ఎంతోమంది అధికారులు మనసవాచ కర్మ పనిచేయాలి. ఎందుకంటే ఐఎమ్ నాట్ రెవెన్యూ కలెక్టర్, దేర్ ఏ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఉంది, జిఎస్టీ ఉన్నాయి. వాళ్ళ అధికారులు ఏంటంటే ఎక్కడ బెండ్ కాకుండా వాళ్ళు మళ్ళీ ఈ యొక్క భారతదేశంలో పేదవాడు గెలవాలంటే భావంతో ఉన్నప్పుడు ట్యాక్సీల దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకపోతే 100% మనకు వస్తాయి డబ్బులు. ఎంతమంది అవాయిడ్ అవుతున్నారు? అదే ఏంటంటే సాధ్యంత వరకు 2,00,000 బడ్జెట్ అయినా 150,000 అయినా 180,000 అయినా ఆ యొక్క టార్గెట్ని మనం తీసుకురావాలి, ఆ డబ్బును మళ్ళీ ఇక్కడ స్పెండ్ చేయాలనేటువంటి భావం కనుక ఏ మంత్రి దగ్గర ఉన్నా కూడా మంచిదే. బట్ దాన్ని సహకరించి అధికారులు లేనప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కొన్ని ఆశాస్పదంగా అవుతాయి. ఎయిమ్ ఈజ్ గుడ్, మంచి పని చేద్దామని పెట్టాం బడ్జెట్, దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంతేగాని 80,000 కోట్లు పెట్టుకోవచ్చు, బట్ ఎందుకు అంత లోగా థింక్ చేయటం? 90,000 టార్గెట్ పెట్టుకొని టార్గెట్ కోసం ప్రయత్నం చేద్దాం, ఆ రెవెన్యూ తీసుకొద్దాం, ఆ రెవెన్యూ ప్రకారం ప్రయత్నం చేద్దాం అనేటి భావన మాలో ఉంది. అందుకని ఏంటంది అంకెల కారెడీ అనేది కాదు అంటుంది. డెఫినెట్గా యూ హ్యావ్ ఏం 40,00,000 బడ్జెట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ దానివల్ల ప్రజలు జుట్టుకు కూడా పని చేయొచ్చు, కానీ మళ్ళీ అధికారం రాదు కదా. ఏ ప్రభుత్వాన్ని కూడా పరిపాలించేటువంటి స్వతంత్రం వాళ్ళకి ఇవ్వాలి. అందుకని పెద్దగా 5 ఏళ్ళ వరకు కూడా విమర్శించుకుంటూ కూర్చుని ఎట్ట కుదురుద్ది? మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు, లెడ్దాం కూడా. బట్ ఏంటంటే స్టాటిస్టిక్గా 2,00,000 కోట్లు పెట్టావు, బెటర్ రిజల్ట్స్ రావచ్చాం చూడు. 2018 and 2019 ఫైనాన్షియల్ ఇయర్కి చూడండి, లాభాల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వం 160,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. మనం నష్టాల్లో ఉన్నాము, అప్పుల్లో ఉన్నాము, అది ఇది అంటున్నారు. 191,000 కోట్లు ప్రవేశపెట్టడం ఏంటనేది అందరికీ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక ఆయన ఎలక్షన్ థింక్లో ఉన్నాడు. ఇక్కడ ప్రజలు 190,000 కోట్లు అనేది దానికంటే మనకు జనాభా ఎక్కువ, మన దాదాపు 56-44 మనకు రేషియో ఉంది కదా ప్రజల జీవితం అంతా. హైదరాబాద్లో ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు కేసీఆర్ గారు, ఆయన ఆ రకంగా పెట్టుకున్నాడు బడ్జెట్. మనం కూడా పెయిన్ లేకుండా మిస్ అవుతున్నటువంటి రెవెన్యూస్ని సరిగ్గా క్రమబద్ధంగా తెచ్చుకుందాం అనేటువంటి బడ్జెట్ ఇది. అంతేగాని ఎక్కడైతే ట్యాక్స్ ఎక్కుతున్నారు, ఇప్పుడు గ్రనైట్ ఉంది హైదరాబాద్ పోతుంది, ఎగిరిపోతుంది, ఇసుక ఉంది, ఫ్రీగా ఉందా లేదా, సరిగ్గా జరుగుతుందా లేదా, దానికి ఏం చేద్దాం, లేకపోతే ఈ యొక్క ఐటీ సెక్టర్లో ఏమైనా మిస్ అవుతుందా అనేటువంటి దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి 30,000 కోట్లు 40,000 కోట్లు మనం రెవెన్యూ పెంచుకోవచ్చు అనే భావంతో యనమల రామకృష్ణ గారు చేసి ఉండొచ్చు. ప్రభుత్వం చెప్తుంది వచ్చి చెప్తుంది వస్తే అసెంబ్లీలో బడ్జెట్లు ఇట్లా ఘనంగా ప్రవేశపెడతారు, ఘనంగా చెప్పుకుంటారు. మరోవైపు చూస్తే 2014 మీ అప్పులన్నీ తీర్చేస్తా, మిమ్మల్ని లక్షాధికారులు చేస్తా, కోటీశ్వరులు చేస్తా అన్న చంద్రబాబు నాయుడు ఇదే అసెంబ్లీలోనే మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా ప్రజలను అప్పులు అడుగుతున్నారు. రాజధాని నిర్మాణానికి అప్పులు ఇవ్వండి, ఒక బస్తా బియ్యం ఇవ్వండి, మీకు సంబంధించి బాండ్లు ఇస్తాం, బ్యాంకులు ఇచ్చే వడ్డీల కన్నా 2% ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇదంతా కూడా ప్రజలను అభద్రతా భావంలోకి నెట్టేయడం కాదంటారా? అంటే సాధ్యంత వరకు ఇప్పుడు హౌ టు బిల్ట్ జాన్ ఎఫ్ కెనడీ ఒక మాట అంటాడు, దేశం నీకేమిచ్చింది అనేది కాదు, ఇట్ బి సెకండ్, ఒక దేశానికి ఏమిచ్చావు, ఇట్స్ ప్రైమరీ. అంతేగాని ప్రతిదీ నాకు దేశం ఏమిస్తుంది, ప్రతిదీ సమాజం నాకేమిస్తుంది. ఈరోజు వ్యక్తుల కంటే కూడా వ్యవస్థ బలంగా ఉండాలని కోరుకోవాలి. ఈరోజు వ్యక్తులు వ్యవస్థకి ఇస్తున్నారు ఇది, చేయొచ్చు సమాజ హితం కోసం చేయొచ్చు, మంచి పనులు చేయొచ్చు, సామాజిక కార్యక్రమాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడము అనేది ఎంతవరకు తప్పే ఉందంటున్నా? తప్పే ఉంది. ప్రభుత్వాలు చేయనటువంటి రోడ్లు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నాయి, దాని ఎందుకు క్వశ్చన్ చేయమంటున్నా? వాళ్ళు టోల్ కలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు వ్యవస్థని ఛాలెంజ్ చేస్తున్నారు వ్యక్తులు. ఈరోజు వ్యక్తుల దగ్గర డబ్బు వ్యవస్థకి వెళితే ఒక అమరావతి నగరం అనేది ఉంటుంది, అందరూ చూసుకోవచ్చు, ప్రతివాడు ఫీల్ అవుతాడు. నేను మా ఊళ్ళో కళ్యాణపం కట్టాను, 1,00,000 రూపాయలు పెట్టానుకోండి, ఇది వేణుగోపాటి కళ్యాణపం అంటారు. అందుట్లో 5 రూపాయలు తీసుకున్నాను అనుకో, 5 రూపాయలు పేరు రాశానుకో, ఇందుట్లో నాది కూడా భాగస్వామ్యం ఉందని చెప్పి చెప్పులు బయట ఇచ్చి చెప్పులు లోపలికి వస్తారు. అందరిని భాగస్వామ్యం చేయడం తప్పే ఉంది, ప్రజలు భాగస్వామ్యం చేయడం తప్పే ఉంది. ఇందుట్లో పోలవరంలో కూడా భాగస్వామ్యం చేయండి, అయితే రైతు రోడ్లు బాధ్యత ఉద్దేశంతో ఎకరానికి 6 తడికి 200-300 పెట్టండి, 200-300 రూపాయలు చేసుకొని రైతులు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో పోలవరం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలండి బంద. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి, రైతుల దగ్గర కొంత 200-300 తీసుకోండి. మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంకి వెళ్తున్న నీళ్లు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వస్తున్న నీళ్ళందరూ పన్నులన్నీ వసూలు చేయండి,
మళ్ళీ 5 లక్షలు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళందరికీ తలా 500, 700, 800 డివిడెండ్లు అవి ఇచ్చేయండి. తప్పే ఉందంటున్నా. ఇప్పుడు ఈరోజు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కట్టారు, ఎవరు కట్టారు? కేరళ నుంచి సౌదీ వెళ్ళే వాళ్ళందరూ కట్టుకున్నారు. అది వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్తో కట్టినటువంటి ఎయిర్పోర్ట్, గవర్నమెంట్ నాట్ బిల్ట్. ఎవరైతే సౌదీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అక్కడ పనిచేసే వాళ్ళు, వాళ్ళ కన్వీనియంట్ కోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్ కట్టుకున్నారు. వాళ్ళందరూ తలా 150,000, 40,000, 90,000 అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ చేశారు. ఇప్పుడు నా దే ఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రూట్స్. మంచి అమ్యూనిటీస్ వచ్చినాయి, ప్రజలు కూడా చందాలు పోగు చేసి అంటే అప్పులుగా ఇచ్చి ప్రభుత్వానికి ఒక రాజధాని నిర్మించుకోవాలి అంటారు మీరు, వాళ్ళ భవిష్యత్తు కోసం. దీనికి చట్టబద్ధత ఉందంటారా? వాళ్ళు చేద్దాం, చట్టం మాది, చట్టం చేసేవాళ్ళు మేము చేస్తాం. దానికి ఇన్పుట్స్ డిస్కస్ చేయాలి కదా. ప్రజలు మేమంతా మేము వెనకమాలు ఉన్నాము. వై కాంట్ యూ మేక్ ఇట్ ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే అదే కదా. అందుకని ఏంటంటే భాగస్వామ్యం ఉంటుంది తప్పు లేదు, పోలవరంలో భాగస్వామ్యం ప్రజలు అయితే తప్పేంటి అంటున్నారు. కేశవ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటివిగా చేసింది, అప్పుడు విద్యా సంస్థలు పెట్టి అడ్వాన్సులు తీసుకొని బాండ్లు ఇచ్చేసి వాళ్ళకు పెట్టుబడులు పెట్టించుకొని 1 లక్ష, 2 లక్షలు వ్యక్తిగతం అమ్మా. ఇది వ్యవస్థ. పోలవరం ఇది ప్రైడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, మోడర్న్ టెంపుల్, ఆధునిక దేవాలయం ఈ రాష్ట్రానికి. అది కేశవ రెడ్డి విద్యా సంస్థలకు దానికి పోలుస్తారండి నాగరాజు గారు. అది వ్యక్తిగత సమస్యలు. అగ్రిగోల్డ్కి ఎందుకు ఇచ్చారు? అమాయక ప్రజలు ఆ వడ్డీలు కష్టపడ్డారు, టెంప్ట్ అయిపోయారు. టెంప్ట్ అయిన తర్వాత అటెంప్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. అటెంప్ట్ అయిపోయారు ధనం పోయింది, మళ్ళీ ధనం ఇప్పించాలి. ఎంత టాస్క్ ఫోర్స్ అండి ఇది గవర్నమెంట్కి. అదే ప్రజల్లో అమాయకత్వం ఉన్న చోట డెఫినెట్గా ఓడిపోతాం. ప్రజలు చదువుకోవాలి, ప్రజలు ఎవరికి ఓటేస్తామని తెలుసుకోవాలి. అందుకంటే డెఫినెట్గా ఎనీ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్స్లో ది కుడ్ బి ఎ పార్ట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. రాజధాని నిర్మాణం కోసము, పోలవరం నిర్మాణం కోసం ప్రజల నుంచి ఖచ్చితంగా రుణాలు సేకరిస్తారా? అంటే ఏంటంటే అంత డెప్త్ నేను యాజ్ ఎమ్మెల్యేగా నేను చెప్పలేను నాగరాజు గారు. నేను అంటే డెఫినెట్గా ఏంటంటే ఆ యొక్క ఐడియాస్ తీసుకోమంటున్నా. ఇప్పుడు ఒక బ్రిక్కుకి ఇంత పెట్టి ఒక అమరావతి, నా అమరావతి నా ఇటుక అనే కాన్సెప్ట్, మై బ్రిక్ మై అమరావతి. అంటే ఏంటి, నువ్వు 10,000 బ్రిక్స్ కనుక్కొని కొట్టుకొని ఎప్పుడు వచ్చినప్పుడు ఆ బ్రిక్ చేయి పెట్టి ముద్దు పెట్టుకుంటూ, పార్లమెంట్ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు మెట్లు ముద్దు పెట్టుకున్నట్టు వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎందుకు 10,000 బ్రిక్స్ నాదనే భావన ఉంటే డెఫినెట్గా ఇట్ ఫీల్ ప్రౌడ్. చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో మెట్లని ముద్దు పెట్టుకొని మొక్కుకొని పోయాడైనా మొక్కుకొని సరే నేను ఇప్పుడు అంత డీటెయిల్ అని కాదు, కాన్సెప్ట్ ఏంటి, నరేంద్ర మోడీ గారు ముద్దు పెట్టుకున్నారు, నేను కూడా ముద్దు పెట్టుకొని పవిత్ర దేవాలయంలోకి వెళ్ళాలి. ఆయన ఏ కాన్సెప్ట్లు అయితే ఈ యొక్క దీంట్లో అడుగు పెట్టాడో నాకు కూడా ఇదే పార్లమెంట్ న్యాయం చేయాలనే భావంతో ఆ దేవాలయానికి మొక్కు పెట్టుకొని వెళ్ళాడు. తప్పే ఉన్నారు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. స్వపక్షంలో విపక్షంలో మారిపోయిన మోదుగుల గారిని అధికార పార్టీలోనంటే మీ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, మిమ్మల్ని ఒక టీడీపీ ఎమ్మెల్యేగా చూడడం లేదు, ఎప్పుడు కూడా విపక్ష ఎమ్మెల్యేగానే చూస్తుంటారు అంటుంటారు. అందుకు మీ వెనకలు ఉన్న ఆ 4 అక్షరాలే కారణం అంటారా ఏంటి అసలుకి? 4 అక్షరాలు అంటే REDDYనే అంటే 5 అక్షరాలు అంటే సాధ్యంత వరకు క్యాష్ బై రెడ్డి. సో ఐఎమ్ నాట్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ రెడ్డి. నేను రెడ్డి కులకు సంబంధించి, రెడ్డి కులంలో పుట్టాను చెప్తే నేను రెడ్డికులకు రెడ్డి కులానికి రిప్రజెంటేటివ్ కాదు, ప్రతినిధిని కాదు అంటారు మీరు. ఓకే, అయితే ఎంపీగా ఎంతో కీర్తిని గణించారు మీరు. సమైక్య ఉద్యమంలో విరోచిత పోరాటం చేశారు, తెలంగాణ వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నారు, హాస్పిటల్ పోయారు, చాలా ఇది చేశారు. సార్ మిమ్మల్ని చాలామంది కొనియాడారు అప్పుడు. అలాంటి మీరు ఎమ్మెల్యే అయ్యారనమాట, ఎంతో సబ్జెక్ట్ ఉంది, అనుభవం ఉందా? ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకుంటే మీకు మంత్రి పదవి కూడా రాలేదు. ఆ మంత్రి పదవి రాకపోవడానికి కారణం కూడా ఆ 5 అక్షరాలే అనేది ఒక భావన అయితే ఉంది 10 మందిలో. అంటే సాయంత్రం వరకు అది కేబినెట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క విచక్షణాధికారం. విచక్షణాధికారం ఉండొచ్చు, ఆలోచించాదుగా. ఒక ఎంపీ పదవిని కూడా తెచ్చి ఆయన ఎమ్మెల్యేగా వచ్చారు, ఆయనకి ఇలాంటి అనుభవజ్ఞుడు మన కేబినెట్లో ఉండడం మంచిది కదా ఆలోచించుకుని ఇచ్చింటే బాగుండేది. కానీ ఆ డీడీవై అనేది ఉంది కాబట్టి. మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు, బాగుంది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంటర్వ్యూ చేయట్లేదు? ఇస్తే చేస్తాం ఖచ్చితంగా. అడగాలి మీరు, అడుగుతున్నాం, ట్రై చేస్తున్నాం. ఆయన చెప్పాల్సిన సమాధానం, లోకేష్ బాబు గారిని అడగాలని చేస్తున్నాము, రెస్పాండ్ కావట్లేదు. నాగరాజు గారు ఆయన అడగాల్సిన సమాధానం నన్ను ఎందుకు అడుగుతున్నారని. నేనైతే ఇస్తే కాదన్నా, కానీ నేను పోయి అడగను.
ఐ కెనాట్ బెట్. ఆ రోజు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా మీరు ఆగ్రహించి మీ అనుచరులంతా కూడా పార్టీ ఆఫీస్ని పగలగొట్టారు అదంతా కూడా అన్నారు. అదంతా కూడా ఇప్పటికీ మనసులో పెట్టుకున్నారు. అందుకే ఒక విపక్ష ఎమ్మెల్యేలాగానే చూస్తున్నారు మిమ్మల్ని. చెప్పాలంటే రోజు ఐ థింక్ ఆ దేశం పేరు గుర్తులేదు. అక్కడ రోజు కూడా యువతులంతా పోయి శీలపరీక్ష చేయించుకునేలాగా మీరు కూడా రోజు నేను టీడీపీ టీడీపీ అని శీలపరీక్ష చేయించుకునే పరిస్థితి దాపరించింది ఈరోజు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? డెఫినెట్గా అది ఏమవుతుందంటే కొంచెం సాధ్యం వరకు నాకంటే బుజ్జ గోపాలకృష్ణ రెడ్డి గారు లేకపోతే పల్లె రఘునాథ్ రెడ్డి గారు సీనియర్స్ ది ఆనర్డ్ 6 క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్స్ హ్యావ్ బీన్ కెప్ట్ వేకెంట్ ఖాళీగా పెట్టారు. అది ఎవరు పూర్తి చేయలేదు. దాంట్లో నేను ఎక్స్పెక్ట్ చేయటం అనేది పెద్ద నేను ఒక ఆశాజీవిని, నిరాశ కాదు దురాశ కాదు. నేను మంత్రి పదవి అడగటంలో నాకు దగ్గర గడ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది, నేను ఆ శాఖకి న్యాయం చేయగలుగుతాను. మంగళపూడి అనిత గారే ఆశించారు కదా, నేను శాఖకి న్యాయం చేసేటువంటి వ్యక్తిని నేను. నేను అది నిరాశ అనుకో, దురాశ అనుకో, అత్యాశ కూడా అనుకో. మొదటిసారి ఎమ్మెల్యే మంగళపూడి అనిత గారే ఆశించారు మంత్రి పదవి. మంగళపూడి ఏంటంటే నేను వై హావ్ స్టెప్ డౌన్ యాజ్ ఎంపీ. నన్ను అవమానించారు పార్లమెంట్లో. ఈ రాష్ట్రం కోసం నేను పోరాడాను పార్లమెంట్లో, నన్ను కొట్టారు ఈ పార్లమెంట్ సాక్షిగా. ఎవరి కోసం కోరాడాను? నా 5 కోట్ల ప్రజానీకం కోసం, నా ప్రజలు బాగుండాలని కోరాడాను. నా కేసీఆర్తో వ్యక్తిగతమే లేదు. కానీ నన్ను ఎంపీ చేయకుండా మళ్ళీ ఎమ్మెల్యే చేశారు. చట్టసభలో అరుచుకోవడం అదంతా కావాలి కదా, కొట్టేంతవరకు ఎందుకు వచ్చింది? నేను బిల్లు ఇంట్రడక్షన్ చేయొద్దని చెప్పాను. నేను ఈ గవర్నమెంట్కి అసలుకి బిల్లు ఇంట్రడక్షన్ చేసేట అధికారం లేదు. అవుట్ గోయింగ్ గవర్నమెంట్, ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్ నోటీస్ ఇచ్చాను నేను. అది పెట్టకుండా నువ్వు బిల్లు ఎట్టడం చేస్తామని చెప్పి ఆ బిల్లుని పేపర్ చించుదామని చెప్పి నేను ఆమె దగ్గరికి పోతుంటే ఈ కాంగ్రెస్ ఎంపీలంతా ఇటువైపు వచ్చి నన్ను లాగి కొట్టారు. నాకేం అవసరం? నాకు ప్రజలు ఓట్లు వేశారు, గెలిపించాను, పార్లమెంట్లో ఫైట్ చేశాను, కొట్టారు. కొట్టిన తర్వాత నన్ను ఏం చేయాలి? మళ్ళీ రిటాలియేషన్, ప్రత్యేక కార్యచర్య తీసుకోమని పార్టీ మళ్ళీ నేను ఎంపీగా పంపించాల్సింది. పంపించలేదు, ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఎంపీ పెద్దదా, ఎమ్మెల్యే పెద్దదా? ఎంపీ మరి అది పార్టీ సమానం చెప్పాలి. క్యాబినెట్ తీసుకోవడం తీసుకుపోవడం చీఫ్ మినిస్టర్గా సమానం చెప్పాలి. ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి ఎందుకు పంపించారని చెప్పి సుప్రీంమావతి పార్టీ చెప్పాలి. నేను చెప్పలేను. అది ఐ కెన్ ఫైట్ విత్ అవర్ ఆనరబుల్ సీఎం కానీ, ఐ కెన్ ఫైట్ విత్ ది అవర్ పార్టీ లీడర్ విత్ ఇన్ ది వాల్స్. మరి పార్టీ పటిష్టత కోసం కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, ఇంతలా పోరాడుతున్న మోదుగుల గారు రోజు ఎందుకు శల్య పరీక్ష చేసుకోవాల్సి వస్తుంది? శల్య పరీక్ష అంటే ఏంటంటే సాధ్యంత వరకు నాకున్నటువంటి బేస్గా కానీ లేకపోతే కొంత అయోధ్యరామరెడ్డి గారు నా బావగారు కావటం కానీ ఆయన వైకాపాలో ఒక మేజర్ రోల్గా ఉండటం కానీ ఇప్పుడు బికాజ్ దెర్ ఇస్ అ 2 కాంట్రడిక్షన్స్. నేను మన ఆళ్ళ రామకృష్ణ నాయుడు గారు, మా బావగారు తమ్ముడు మంగళ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళంతా ఏంటంటే దే ఆర్ ఫ్రమ్ ది 60 ఏళ్ళ నుంచి వాళ్ళు కాంగ్రెస్, మేము 60 ఏళ్ళ నుంచి యాంటీ కాంగ్రెస్. 1958 మై ఫాదర్ వాజ్ ది జనరల్ సెక్రటరీ ఆఫ్ ది సంయుక్త సోషలిస్ట్ పార్టీ లెడ్ బై ది డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. ఈజ్ అ కాంటెంపరీ ఆఫ్ మధులిమాయి, మధు దండావతి, జార్జ్ ఫెర్నాండెజ్, రబిరే, ఎస్ఎం జోషి, వీళ్ళందరితో మా ఫాదర్ కాంటెంపరీకి పనిచేసినటువంటి ఆయన. మేము 60 ఏళ్ళ నుంచి యాంటీ కాంగ్రెస్, వాళ్ళతో బంధురికం ఉంటే మాకు ఎప్పినట్టేనా? ది ఆర్ నాట్ కంటెస్టెడ్ నీలం రాజశేఖర రెడ్డి అండ్ తరిమల నాగిరెడ్డి. నీలం సంజయ్ రెడ్డి తరిమల నాగిరెడ్డి కంటెస్ట్ చేయలేదా? బాబు పురంధరేశ్వర గారు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీ. ఎస్ బాలకృష్ణ గారు టీడీపీ, వాళ్ళ చెల్లెలు పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకని అక్కడ అక్కడ అప్లికబుల్ అయినప్పుడు నాకెందుకు అప్లికబుల్ కాదు? రాజకీయాలు నేనేమన్నా తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టేటువంటి కార్యక్రమాలు చేశానా? భావిస్తున్నారేమో. వేర్ వేర్ యు టెల్ మీ, నాట్ పెల్టింగ్ స్టోన్స్, రాళ్ళు వేయటం కాదు, ప్రూవ్ మీ. తాకట్టు పెట్టడం అంటే పార్టీ కోసం, విపక్షంలో మాట్లాడటమే కదా. పార్టీ కోసం 4 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు పోరాడినటువంటి వేణుగోపాల్ రెడ్డి ఎందుకు ఆంధ్ర అసెంబ్లీలో మాట్లాడలేదు? పార్టీ రిట్రాస్పెక్ట్ చేసుకోవాలి. పార్లమెంట్లో విరోచితులకు పోరాడాము. ఎస్పీజీ వాళ్ళు కాల్స్తారని భయం కూడా లేకుండా పోరాడాము మేము. నలుగురు పార్లమెంట్ సభ్యులు, 540 మంది సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్ గజగజలాడిచ్చాము. ఇప్పుడు పొజిషన్లో ఉన్నాము, పొజిషన్ ఉన్నప్పుడు ఏం మాట్లాడతాం?
ఇసుక మాఫియా గురించి విపక్షంలో మీరే ప్రశ్నిస్తే ఎలా అని కదా మీ వర్గీయులు అంటున్నారు. అరే ఏంటంటే మాఫియా అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. ఒక రాజకీయ పార్టీలో మా పార్టీలో చాలా త్యాగం చేసినటువంటి మా పార్టీ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు. ఎవరో 4-5 చేసిన పనికి అందరికీ ఆపాదించడం కాదు. ఇట్ ఇస్ నేషనల్ వెల్త్. ఈరోజు హార్డ్ రాక్ దాదాపు 4 కోట్ల క్యూబిక్ మీటర్లు హార్డ్ రాక్ ఎక్స్కవేషన్ చేశారు పోలవరంలో. అది ఆక్షన్ చేశారు లేదని అడిగాను అసెంబ్లీలో. దానికి మనకి సమాధానం రావట్లా. అదే విపక్షాలు సంధించాల్సిన ప్రశ్నలన్నీ స్వపక్షంలో ఉన్న మీరే సంధిస్తే ఎలా అన్నది కూడా ఇప్పుడు అందరూ 100 కోట్లు రెవెన్యూ పోతుంది గవర్నమెంట్కి నా బాధ. అందరూ గారికి ఎందుకు వచ్చింది? అరే ఏంటంటే మంచి పనులు కూడా చెప్పాను. చంద్రబాబు గారు ఈ పనులు చేశారు, మంచి పనులు చేశారు. 1000 రూపాయలు పింఛను పెంచడం గొప్ప పని. పోలవరం వాళ్ళు అయితే చేయలేరు. నేను సోమవారం పోలవరం పెట్టుకుని కష్టపడి పనిచేస్తున్నారు. 18 అవర్స్ పర్ డే ఆనరబుల్ సీఎం ఈజ్ వర్కింగ్. 2019 ఎన్నికల్లో గుంటూరు పక్షం నుంచి గెలవలేనేమో అన్న భయము ఆందోళన మోదుగుల గారిలో అలుముకుని పోయింది. దానివల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తేనే బాగుంటుందని, అక్కడికి వెళ్ళడానికే స్వపక్షంలో విపక్షంలో మారిపోయారు అని మీ వారే అంటున్నారు. దానికి మీరేమంటారు? నేనంటే నేను ఎదుటివాడు ఎవడని భయపడను. నేను ఈ కాన్స్టిట్యూన్సీని పోటీ చేస్తాను, నేను భీష్మించుకొని కూర్చోను. ఒక్క నేను అగ్రకులాలు పుట్టాను బట్టి నేను ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయలేను. అది తప్పితే నాకు జిల్లాలు ఏ కాన్స్టిట్యూన్సీ ఇచ్చినా పోటీ చేస్తాను. ఫేస్ ది డెవిల్. స్వపక్షం విపక్షంలో మారిపోయిన మోదుగుల గారికి ఈసారి టీడీపీ టికెట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ ఇచ్చినా ఇంకో నియోజకవర్గాన్ని పంపించే అవకాశం ఉంది, ఎక్కడైతే వీక్ ఉందో పార్టీ అక్కడికి పంపించే అవకాశం. 100% వెళ్తాను. ఎక్కడైతే పార్టీ ఇబ్బందులు ఉంటుందో అక్కడికి వెళ్ళి పోటీ చేస్తాను. పార్టీ స్ట్రాంగ్ ఉండేటువంటి పోటీ చేసేది ఏంది? పార్టీ ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో, పార్టీ ఎక్కడైతే గెలవదనుకుంటుందో అక్కడ పెట్టమంటున్నాను. నేను ఎడగొడంతక లాస్ట్ టైము గుంటూరు వెస్ట్ కన్యాలక్ష్మి పోటీకి ఎవరు రానప్పుడు నేను ఎడగొచ్చాను. నర్సాపేట పార్లమెంట్ ఎక్కడ, ఇక్కడెక్కడ? రేపు పొద్దున ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను. పార్టీ ఆదేశం అది. ఎక్కడ పోటీ చేసినా గెలవగలను? అరే 100% తెలుస్తా. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు ఎందుకు వచ్చిందంటారు? అరే నేను సాధించామని వచ్చింది. అరే ఏం సాధించా? ప్రజలకి మనసు దోచుకునేటట్టు మాట్లాడతాను, ప్రజలు హత్తుకునేటట్టు మాట్లాడతాను, ప్రజల యొక్క కష్టకాలని ఎమ్మటి రెస్పాండ్ అవుతాను. వాట్ మోర్ యూ నీడ్? పొలిటీషియన్. మీరు మాటలు ఏమేలేనా చేతలు ఏమేలేనా? 100% మాటలు చేతలు రెండు ఉన్నట్టు. చేతలు ఏం చేశారు గుంటూరులో? 100% ఏం చేయలేదు. చెప్పండి ఏం చేశారు ఒకసారి చెప్పండి లిస్టు. ఇప్పుడు సాధ్యంత వరకు గుంటూరు పట్టణానికి ఉన్నటువంటి అనేక అండర్గ్రౌండ్ అనేది ఈరోజు వెంకయ్య నాయుడు గారు 2014-15 డబ్బులు తీసుకొచ్చి దాదాపు 540 కోట్లు ఇచ్చారు. అది నడుస్తూ ఉంది. పుష్కరాల్లో దాదాపు డబ్లింగ్ కానీ రోడ్డు వైడనింగ్ కానీ చేస్తూ ఉన్నాం. 3 ఎంక్రోచ్మెంట్స్ తీపిస్తూ ఉన్నాం. 4 దాదాపు 450 కోట్లకు ఉన్నటువంటి ఏపీఎండిపి ప్రాజెక్ట్ రక్షిత మంచినీటి పథకం 24/7 రోజుకి 24 గంటలు వారానికి 7 రోజులు చొప్పున కంటిన్యూస్ వాటర్ స్కీమ్ తీసుకొస్తున్నాం. ఇంకో 1 మంత్లో రెడీ అవుతుంది. తర్వాత శంకర్లాస్ ఫ్లైఓవర్, తర్వాత కంగరగుంట సబ్వే క్లీన్ చేసాం. అందుకని ఏంటంటే సాధ్యంత వరకు పైగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్ లేదు. ది ఎంటైర్ బడ్డన్ యాజ్ గుంటూరు ఈస్ట్ ఓడిపోయాం మేము. మా పార్టీ గుంటూరు వెస్ట్ గెలిచాం. మా పార్టీ అది వైఎస్ఆర్సీపీ గెలిచింది. ముస్తఫా మేము గెలిచాం. ముస్తఫా గెలిచినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లేడు. ది ఎంటైర్ బడ్డన్ హ్యాస్ కమ్ టు మీ. నా బరువు మోసి ఈరోజు అధికారులను కూడా టెక్నికల్గా ఇన్వాల్వ్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి రివ్యూ. ఐ కెన్ రివ్యూ ది ప్లానింగ్, ఐ కెన్ రివ్యూ ఇంజనీరింగ్, ఐ కెన్ రివ్యూ ది హెల్త్. అన్ని మున్సిపల్ కార్పొరేషన్ అన్నింటిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. అందుకని ఏంటంటే ఏమి చేయాలని కాదు, నేను చెప్పినా కూడా అందుకునేటువంటి అధికారులు లేనప్పుడు కూడా డెఫినెట్గా ఇట్స్ బికమింగ్ వెకేరియస్ లయబిలిటీ. వాళ్ళు చేసిన తప్పుకు నేను కూడా ఒక్కసారి గురి అవ్వాల్సి వస్తుంది. ఈరోజు ధైర్యం చనిపోయినప్పుడు అందులో నుంచి రివోల్ట్లో బయటికి రావాలి. అందులోంచి కసిలోంచి బయటికి రాగి మళ్ళీ నా గుంటూరు పట్టణ ప్రజలు ఎవరు కూడా మళ్ళీ డైరెక్ట్ రాకూడదు అనేటువంటి పర్మనెంట్ సొల్యూషన్ చెప్పాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది వాళ్ళు. నేను ఐఎమ్ ఏ లాయర్ బై ప్రొఫెషన్, బట్ ఇంజనీరింగ్లో నేను చెప్పినటువంటి రాసుకుంటే గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళే ఉండరు. ఎక్కడ పడితే అక్కడ కల్తీ ఆహారాలు అమ్ముతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఎంక్రోచ్మెంట్స్. రాజు తలుచుకుంటే కొడా దెబ్బలు కొద ఉండదు అన్నట్టుగా మీరు అన్నారు. శంకర విలాస్ ఫ్లైఓవర్స్ దానికి కాస్త 100 మీటర్లు యువతలకు వస్తే మీ సహచర ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అక్కడ. గతంలో అక్కడున్న మరో చోట ఉన్న ఓపెన్ పాత్ యూటర్న్ను అక్కడ తీసేసి కరెక్టు ఆయన షాపింగ్ కాంప్లెక్స్ కోసమే ఆయన ముందే యూటర్న్ పెట్టారు. ఇదంతా కూడా ట్రాఫిక్కి కొద్దిగా ప్రతిబంధకంగా మారిపోయింది అంటున్నారు. ఇదంతా మీ పనులే కదా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అక్కడ ఉండటం, దాదాపు మంత్రులు కేంద్ర మంత్రులందరూ అక్కడికి రావటం,
అక్కడ ముందుకు పోయి యూ టర్న్ తీసుకోవటం వల్ల అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఆగిపోవటం వల్ల అక్కడ ఒక షార్ట్ కట్ టర్న్ పెట్టారని చెప్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి హోటల్కి వల్ల దానికి ఒరిగేదేం లేదు. దానివల్ల ఆయనకు రెండు రూములు ఎక్కువ బుక్ అయ్యేది కూడా ఏం కాదు. అంటే నిన్న నగరం కూడా గుంటూరు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరు ఉంది, ఒక బ్రాడ్ మైండ్. ఒక క్వశ్చన్ అడిగారంటే 100,000 మంది ప్రజలకు ఉపయోగపడే క్వశ్చన్ అడుగుతారనేటువంటి మంచి పేరు ఉంది. నేను అంతకుముందు చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా నాగరాజు గారు చేస్తే బాగుండేది ఇంటర్వ్యూ అనేటువంటి అనేక ఇన్పుట్ కాల్స్ నాకు వచ్చింది. మేము గుంటూరులో ఉపయోగపడే చాలా మంది కూడా అదే అంటున్నారన్నమాట. అంటే పార్టీ వారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించి అక్కడక్కడ రోడ్ చేసుకుని, ఇది ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజా ప్రజల నుంచి విన్న మాట కాబట్టి మీరు ఏమంటారని అడగడం తప్పితే మరో అంటే పాపం నాకు మనసు వచ్చే కర్మ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అదైతే ఉపయోగపడదు. నేను మనసు వచ్చే కర్మ నీకు చెప్తున్నాను, అది దాని ఉద్దేశం అది కాదు. నేనంటే శంకర్లాస్ ఫ్లైఓవర్ ఏంటంటే ముగ్గురు ట్రైపాడ్ అగ్రిమెంట్ కావాలి, అది ఆల్మోస్ట్ 52 ఇయర్స్ ఓల్డ్ బ్రిడ్జ్. నేను ఒక ప్రపోజల్ ఏం చెప్పానంటే పక్కన ఉన్నటువంటి 5 ఫీట్లు ఫుట్పాత్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకుంటే 2 వీలర్ సెల్స్ అని పెట్టుకోండి, మధ్యదంతా మనం కార్లు పెట్టుకోవచ్చు, పైన పాదాచారులు నడవడానికి పక్కన ఒకటి ఎలివేషన్ తీసుకోమని చెప్పాను. దాన్ని అధికారులు టెక్నికల్ ఇష్యూస్ మీద డిఫాల్ట్ చేశారు, పక్కన నెట్టేశారు. నెట్టిన తర్వాత 75 కోట్లు ఏంటంటే నేను ఇచ్చినటువంటి ప్రపోజల్ 2 స్టేజ్ అంటే ఒక పవర్ ఫ్లైఓవర్ 2 హైట్లో కట్టమని చెప్పాను. ఎందుకంటే మాకు రైట్ సైడ్ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కానీ, రైట్ సైడ్ ఉన్నటువంటి జిల్లా కోర్టులు కానీ, రైట్ సైడ్ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులు కానీ, ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయి. మళ్ళీ పోయి ముందుకు పోయి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. నేనున్నప్పుడు గుంటూరులో దాదాపు 600 వెహికల్స్ రిజిస్ట్రేషన్, నేను చిన్నప్పుడు నేను బండి కొనుక్కున్నప్పుడు 500 ఉండే బళ్ళు, ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 2 లాక్స్ వెహికల్స్. ట్రాఫిక్ పెరిగిపోయింది, ప్లస్ ఎలక్ట్రికల్ పోల్స్, తర్వాత ఎక్కడ పడితే అక్కడ అర్థం లేకుండా కట్టుకోవటం, ఎంక్రోచ్మెంట్స్, తర్వాత తోపుడు బళ్ళు, వీటి నివారణకి మీరు ఏం చేయలేకపోతున్నారా? డెఫినెట్గా అన్నీ కూడా ఏమైంది, పార్లమెంట్లోనే స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ ఒకటి ఇంప్లిమెంట్ చేశాం, దాన్ని విధిస్తే కోర్టు చుట్టూ తిరగాలని చెప్పి అధికారులు భయపడుతున్నారు. అవి పక్కా జరుపుకోమని జరుపుకోరు. షాప్ ఓనర్లు వస్తారు, ఏమైనా మా ముందు బండివి కొట్టి పెట్టుకున్నాడు, మేము కట్టుకున్నాం కష్టపడి, మాకేమైనా రెంట్ 500 ఇస్తాడు, ఈ కొట్టుకి ఏమైనా 1,000 రూపాయలు ఇస్తారు, అందుకని నా షాప్ తీపించిందని చెప్పి ఓనర్స్ అంతా వస్తారు. వీళ్ళని తీస్తే నన్ను వీళ్ళ ఓట్లు పోతాయని, వాళ్ళని కాదంటే వాళ్ళ ఓట్లు పోతాయని, ఎక్కడైనా ఒకసారి నైట్ వెండింగ్ జోను లేకపోతే నైట్ మార్కెట్ ఫుడ్ జోను, ఫుడ్ పార్క్ ఏదో పెడదామనుకుంటే ప్లేస్ లేక ప్లస్ విచ్చలవిడిగా ఎవరు బతకలేకపోతున్నారు. ఇళ్ళల్లో ఆడవాళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చుట్టు అట్లు దోషమండి. ఏ ఆయిల్ వాడుతున్నాడు, ఏ పిండి వాడుతున్నారు, ఏ చట్నీ వాడుతున్నారు అనేది ఎక్కడుంది చెప్పండి. ఆ ప్రకాష్ నాయుడు గారు కనుక చికెన్ స్టేల్ ఫుడ్, 10 రోజులు 12 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చికెన్ వండి పెడుతుంటే ఆ ఫుడ్ కూడా తెలియక పాపం వచ్చేటువంటి వాళ్ళు తిని ఎంతమంది అనారోగ్యం పాలవుతున్నారు, ఎముకల్లోంచి నీళ్ళు. మరి ఇంత తెలిసిన మీరు దీని మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఒకసారి 2 సార్లు పాన్ పరాగులు బ్యాన్ ఉంది. నేను పోయి కొట్టులో తీసుకొచ్చి పాన్ పరాగులు రోడ్డు మీద వేసి తగలబెట్టాను. ఇట్స్ మై డ్యూటీ కాదు, అధికారులు చేయాల్సిన పని. ఏం చేశారు? మాఫియా, పెద్ద మాఫియా, శాండ్ మాఫియా. శాండ్ అర్ధరాత్రి 2 గంటలకు మా ఊరు పోతుంటే 70 ట్రాక్టర్లు వరుసగా వస్తున్నాయి. ఆపా నగర గన్మెన్లు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు 100 మంది వచ్చారు, కానీ అదృష్టం బాగుండి నన్ను చంపేయలేదు. చంపినా పర్లేదు అనేటువంటి భావన ఉంటే డెఫినెట్గా మరి నాకు సహకరించే వాళ్ళు ఏరి. 70 ట్రాక్టర్లు నైట్ మా ఊరు పోతుంటాయి. అంత ధైర్యం ఎందుకు వచ్చింది మీకు? ఇద్దరు గన్మ్యాన్లను నమ్ముకొని మీరు మా ఊరు పోతుంటే బళ్ళు వచ్చినాయి. ఏంటి బళ్ళు అవతల నుంచి వచ్చినప్పుడు ఇసుక మాఫియా ఎంతకైనా తీసే కర్ణాటకలో మహారాష్ట్ర తీసుకుంటే ఇసుక మాఫియా ఐఏఎస్ అధికారులని పోలీసుల్ని చంపిన దాఖలాలు చూస్తున్నాము, పాత్రికేయుల్ని చంపిన దాఖలాలని చూస్తున్నాం మనము. ఇటీవల కూడా ఐ థింక్ ఉత్తరప్రదేశ్ అనుకుంటా ఇసుక మాఫియా పైన కథనాలు వరుస కథనాలు ప్రచురించిన ఒక విలేకరుని కూడా ఇసుక లారీతోనే గుద్ది చంపేశారు, ఇది కూడా చూస్తున్నాం కదా. ఇలాంటప్పుడు మీరు ఆ ఇసుక లారీలను అడ్డుకోవాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అసలు అడ్డుకోవడం కాదు, ఏంటి వాటికి శాండ్ ఏంటి, వాళ్ళకి దీనికి ఎందుకు పోతుంది అని అడగటం. అడిగినప్పుడు నేను ఆపుతున్నాను భావన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు? ఈరోజు ఒక అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఒక ఏముంది పొరపాటున బళ్ళు నాపి బండ్లు స్టేషన్ పెట్టమనుకో, ఆ స్టేషన్ ఎస్ఐ కూడా ఫోన్ ఎత్తడు, హలో అంటాడు, ముందు మాట్లాడు, తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తాడు. Because he is getting something out of sand.
ఎట్ట వ్యవస్థను యాడడ్డు కట్టేయాలి. ఇంత తెలిసిన మీరు చంద్రబాబు నాయుడు గారితో దీనిపైన ఎందుకు గట్టిగా, ఆయన కూడా పాపం ఎవరు, ఆయన మంచి పేరు రావాలంటే అది అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులు సహకరించాలి, శాసనసభ్యులు సహకరించాలి, ఆయన ప్రభుత్వం అధికారులు సహకరించాలి, ప్రజల్లో కూడా మార్పు రావాలి కదా. ఆయన ఒక్కడే ఎంత పోరాటం చేసినా కూడా ఇఫ్ ఐ డోంట్ రిట్రాస్పెక్ట్ నేను వాళ్ళందరూ మార్చలేనప్పుడు నేను కూడా ఏం చేయగలుగుతాను? ప్రజలు ఏం చేయాలంటారు దీని గురించి? నాయకులు ఇసుకను అమ్ముకుంటుంటే నాయకులు మొత్తం వాళ్ళ ఇసుకను వాళ్ళ కబందాస్తాల్లో పెట్టుకుని మొత్తం కూడా ఇసుక రీచులన్నీ కూడా కబందాస్తాల్లో పెట్టుకుని వాళ్ళు విక్రయిస్తుంటే ఏం చేస్తారు? ఉంది నీకు అబ్రహాం లింకన్ అంటాడు, బ్యాలెట్ ఈజ్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్. నీ బ్యాలెట్ ద్వారా తీర్పు చెప్పు. మంచి ఎమ్మెల్యేని మంచాను, చెడు ఎమ్మెల్యేని చెడాను. ఈ ప్రభుత్వం బాగుంటే ఈ ప్రభుత్వానికి ఒకటి, ప్రభుత్వం బాగపోతే బాగలేని చెప్పు. యు హ్యావ్ ఎ డిస్క్రిప్షన్. అంటే నువ్వెందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతావు? కులానికో మతానికో డబ్బుకో మందుకో ఇన్ఫ్లుయెన్స్ అయిన రకాలు మాటలు తాగుతాయి. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కాకపోకు పోలీస్ బుల్లెట్ కంటే కూడా బ్యాలెట్ చూసి భయపడతారు. ఇటీవల మీ నియోజకవర్గంలోనే జూట్ మూల సమస్య కూడా ఒకటి వచ్చింది కదా, దాని మీద దాంట్లో దాని గురించి అసలు మీరు ఏమంటారు అసలు మీ నియోజకవర్గ పరిధిలో? ఇది చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నా కాన్ఫిడెన్స్లు ఇచ్చిన ఒకే ఒక అజ్యూరెన్స్, నేను జూట్ మిల్ ఓపెన్ చేపిస్తానని. దానికి తోటాలు 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 పొడుస్తున్నారు. మొత్తం లేబర్ డిపార్ట్మెంట్ అంతా దాసోహం దాసోహం. దాదాపు 14 ఎకరాల జూట్ మిల్లు ఈరోజున కార్మికులు పిల్లలు 3 సంవత్సరాల నుంచి రుణమే పడ్డారు. ఐఎమ్ నాట్ టెక్నికల్ సౌండ్, ఎందుకంటే నేను అన్ని లా చట్టాలు చదవలేను. నేను ఈరోజు ఒక చిన్న టిష్యూతోటి వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు 2 లక్షలు డీల్ ఇచ్చేసి చెయ్యి తుడుపుకొని వాళ్ళందరూ నాశనం చేసే పరిస్థితికి వచ్చేసారు. జూట్ మిల్ ఇస్ బిగ్ ఇష్యూ, బిగ్ ఇష్యూ. ఈవెన్ మినిమైజేషన్ యాక్ట్, దెర్ ఇస్ ఎ జేసీఎల్ జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్, 3 జిల్లాలకు ఉంటాడు ఒక ఆయన. మినిమం వేజెస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయరా అని చెప్పి చెప్తుంటే అతను కూడా చేయట్లేదు. కారణం ఏంటంటారు? కారణం ఏముంది మీకు తెలియదు, ఫామ్ ది క్రీస్. మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏమవుతుంది? నేనే కెనాట్ ఇంప్లిమెంట్, లేబర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్. ప్రధానమైన హామీ అది, మీరు అది ఎంతో మందికి ఎన్నో వేల కుటుంబాలు పొట్టనింపే ఫ్యాక్టరీ అది, వాళ్ళకు ఉపాధి కల్పించే ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని మీరు అనుకున్న మేరకు తెరిపించి వాళ్ళకు ఉపాధి కల్పించకపోతే మీకు ఇది మైనసే కదా నియోజకవర్గంలో 100%. మరి దాన్ని ఎలా అధిగమిస్తారు? వికేరియస్ లైబిలిటీ, వేరే తప్పుకి బలవుతున్నా. లాల్ బహదూర్ శాస్త్రి లైన్ మ్యాన్ తప్పు చేస్తే రైలు పట్టాలు తప్పితే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నాకు అధికారులు తప్పు చేయటం వల్ల రేపొద్దునే ఓడిపోతానేమో, బట్ నేను చేయలేను కదా. దాన్ని ఓపెన్ చేసేది ఎవరు? అధికారులు ఓపెన్ చేయించాలి, యజమానికి ముక్కు తాడేసి లాగి ఓపెన్ చేయించాలి. ముఖ్యమంత్రి గట్టిగా పట్టుకుంటే ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్తున్నా కూడా తిలోకా కలుస్తున్నారు. ఆయన ఒకటే సబ్జెక్టుని 10 సార్లు ఆడ చెప్పగలుగుతాడు. ఇది పబ్లిక్ పబ్లిక్ అనౌన్స్డ్. కార్మికులు రోడ్డు మీద వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఆపి మా బాధ ఇట్లాగా మా పిల్లలు చదువుతున్న స్కూల్స్లో మాకు అడ్మిషన్స్ ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్నారు, ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో రోడ్డు మీద పడ్డాము, నైట్ వాచ్మెన్లుగాను ఎక్కడెక్కడ పనిచేస్తున్నాము, మాకు మా జుట్టు మీద మాకు ఎందుకు ఓపెన్ చేయించారు? విపక్షంలో విపక్షంలో మారిపోయిన మోదీగొల్ల గారికి సహకరించకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి అనుకుంటే ఏమని ఈ వారంలో ఖచ్చితంగా జూట్ మిల్ ఓపెన్ చేసి నా దగ్గర రావాలి, దసరాలు తీసుకొని నా దగ్గర రావాలి అంటే అది జరగదా? కేవలం మోదుగుల గారి మీద కక్ష సాధింపు చర్యలతోనే దాన్ని తెరవడం లేదు అంటే నా మీద కోపం వల్ల ప్రభుత్వం చెడ్డపేరు తెచ్చుకోలేడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేను నా ప్రజలు ఆలోచించేది మోదుగుల గారు ఇచ్చిన హామీని మోదుగుల గారు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆపిచ్చాను గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యూన్సీ, పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ హెడ్ బై ది చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పిన మాటకే అధికారులు తిలోగా కలుస్తారని నా బాధ. మీరు ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకు అధికారులు తిలోగా కలుస్తున్నారా అంటే, ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అధికారులు తిలోగా కలుస్తున్నారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారులు ఇచ్చే విలువ ఏ పార్టీదో అర్థమవుతుందా? బాధేస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కావాలనేది చేస్తున్నారని మాత్రం ఆలోచన లేదంటారా? అట్లా అంత లేదు, అట్లాంటిది లేదు. అది ఐ కెన్ వెరీ ఫ్రాంక్లీ ఐ కెన్ సే, ఏదైనా ఒక మంత్రి శాఖలోనో మంత్రి కింద ఉన్న అధికారులు ఎవరైనా తప్పులు చేసి ఉంటారు, లేకపోతే వాళ్ళు ఉన్న చట్టాల్లో ఉన్న లొసుకుల్ని అర్థం చేసుకొని
యొక్క బలహీనతల్ని పట్టుసీమ పలాని నెల లోపల పూర్తి చేయాలి. పోలవరం 2018 మాసాంతానికంతా కూడా పూర్తి చేయాలి. రాత్రి మొగలు కష్టపడాలి అని చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాదం మోపడంతో పట్టిసీమ అలాగే పూర్తి చేశారు. పోలవరం పనులు కూడా చేస్తున్నారు కదా. అంత గట్టిగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు జూట్ మిల్ ఈ వారంలో తెరవాలి, తెలిసి మొత్తం దసరాలన్నీ నా దగ్గర రావాలి, నేను వచ్చి దాన్ని పర్యవేక్షించాలి, మొత్తం కూడా అందరూ కూడా పార్టీకి నీరాజనాలు పలకాలని ఒక గట్టిగా చెప్తే ఎందుకు కాదు అది? డెఫినెట్గా మీరు చెప్పారు కదా నాగరాజు గారు, నేను కూడా చాలాసార్లు చెప్పాను, మంత్రి గారితో కూడా డిఫర్ అయ్యా నేను, మంత్రి గారిని కూడా పితాని సత్యనారాయణ గారికి కూడా స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చాను. మంత్రి గారు ఒక పక్కన అసెంబ్లీ సెషన్స్ ఈ రకంగా జన్మభూమి కార్యక్రమం జరిగేటప్పుడు మీ ఇంట్లో రివ్యూ పెడతాం, కరెక్ట్ కాదు. డెఫినెట్గా కమ్ ఇక్కడ కూర్చోండి, కార్మికుల గోడ ఎనండి, అధికారులను పిలిపించి అందరి ముందు పబ్లిక్ ఒక డాక్యుమెంట్ చేయండి. ఎందుకు పద్దాక రూముల్లో ఛాంబర్లో ఎందుకు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడాను పితాని సత్యనారాయణ గారితో, మంత్రి కార్మిక శాఖ మంత్రులు. 10 సార్లు రివ్యూ మీటింగ్కి వెళ్ళాను, నాకు మీద నమ్మకం పోయింది ఆ మీటింగ్. ప్రభుత్వం దీన్ని పట్టించుకుంటే ఓ వర్గం ఏర్పడి మొత్తం దాన్ని కొనుగోలు చేయాలనేది కూడా బేరసారాలు మొదలుపెట్టారు. అరే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ అవుతుంది, ఆల్రెడీ వ్యాపారం అమ్మేశారు. జూట్ మిల్ జూట్ మిల్ నడపడం కంటే కూడా రియల్ ఎస్టేట్కి ఇస్తే 30 రెట్లు లాభం వస్తుంది, భావనకి యజమాని వెళ్ళిపోయింది. అది నేనంటే దాన్ని నడపడం అనేది కాదు, అసలు 40 అధిగమించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? 100% 40% 60% భాగస్వామ్యం ఉంది, 40% కార్మికుల భాగస్వామ్యం ఉంది. డెఫినెట్గా దీన్ని తేల్చాలని చెప్పాను. ఇప్పుడు ఎట్లుందంటే అధికారులకు, నేను ఆఫీసు తాళం వేసాను అనుకో, అధికారులను అడ్డుకుంటున్న మోదుగుల మళ్ళీ అగైన్ కేసు ఈజ్ బుకింగ్ అగెన్స్ట్ మీలాంటి ఆఫీస్ మొత్తం కంప్యూటర్లు అన్నీ కూడా పాల్గొట్టాయనుకోండి, ఏమయ్యా మేము చెప్పినట్టు నా కాన్స్టిట్యూషన్ నా కార్మికులు న్యాయం చేయలేదు అన్నాం అనుకోండి, మళ్ళీ ఇంకొక భగత్ సింగ్ ఊరు తీస్తారు. మోదుగు లాంటి వారు కూడా దెబ్బలకు ఉరితీతలకు భయపడతాయా? భయపడటం కాదు, నెట్టదంటే మనిషికి ఒక మాట గుడ్డుకో దెబ్బ, ఒక అధికారికి ఒక సున్నితంగా మాట చెప్పినప్పుడు ప్రభుత్వాలు మారవచ్చు, పార్టీలు మారవచ్చు, బట్ నువ్వు ఒక యువర్ పెర్ఫార్మింగ్ ది డ్యూటీస్, యువర్ ఎగ్జిక్యూటివ్. ఐఏఎస్లు ఎంతమంది ఐఏఎస్లు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? కుడ్ యు నాట్ ఫైనలైజ్ ఇన్ ది ఫేవర్ ఆఫ్ చాలా కార్మికులు, రోజు పట్టుకోసుకునే కార్మికుల కోసం మీరు ఆ మాత్రం కనికరం చూపించలేరా? అందుకని ఏంటంటే ఐఏఎస్ల వ్యవస్థ ఇంత నిర్వీర్యం అయిపోతే ఇంకా జుట్టు మీద కార్మికులు ఎవరు కాపాడాలి? నేను వెళ్తానండి, వర్క్ ఏదో కంప్యూటర్ ఆఫీసులో ఏదో గొడవ చేస్తాను, దానివల్ల ఏమి ఉపయోగం? పేపర్ మీద పెట్టు చంద్రబాబు గారు కార్మికులు అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి 40% వాటా ఉంది, 40% వాటా ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసేయండి, లేకపోతే అమ్మే ఆక్షన్ ఎంత వస్తుందో ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి, జమ చేసేయండి కార్మికులకి అని చెప్పి ఒకటి మినిట్ చేసి పంపించు క్యాబినెట్కి, లేకపోతే వీఆర్ రెడీ టు పాస్ రిజల్యూషన్ ఇన్ ద పార్లమెంట్ అసెంబ్లీ, మాకు ప్రత్యేక హోదా కావాలి అనేటువంటి అనేక అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేస్తున్నాం కదా, మన అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ కదా, అట్లా జూట్ మిల్ మనం ఎందుకు రెస్పాండ్ కావు? హయ్యెస్ట్ బాడీ లెజిస్లేచర్ గుంటూరు జూట్ మిల్లుని కంపల్సరీ 40% కార్మికులకు ఇవ్వాలని చెప్పి పాస్ రిజల్యూషన్ కథం, ఇంకా దాని శాంక్టిటీ ఏం లేదు, ఎవరు అధికారం కూడా లేదు, దాన్ని అడిగే అధికారం కోర్టులు కూడా లేవు. 0 అవర్లో మాట్లాడాను, క్వశ్చన్లు వేశాను, ఒక అధికార పార్టీ శాసనసభ్యుడికి రోడ్డు మీద రస్తా రొక్క చేశాను. ఇలా చేయడం వల్లే మోదుగుల గారు పార్టీకి దూరంగా అవుతున్నారు అంటున్నారు. అరే పార్టీ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అండి? ప్రజలు అనేది ఉంటే కదా పార్టీ గౌరవం, నాయకుడికి ప్రజలే ముఖ్యం. అలాంటప్పుడు నాయకుడు కాదు, పార్టీ కూడా ప్రజలే ముఖ్యం. పార్టీ ఒకవేళ ఐడెంటిఫై చేయనప్పుడు ప్రజలను పార్టీ దగ్గరకు తీసుకొద్దాం ఉద్దేశం, కానీ నాకు వేరే ఉద్దేశం ఏముందండి? ఏ ఇప్పుడు నేను సాధ్యం వరకు నేను వైఎస్ఆర్సీపీలో పోవాలనుకోండి, మీరు ఆపుతారా? అది యూ హ్యావ్ ఎ డిస్క్రిప్షన్, అది నా ఇష్టం. అది తెలుగుదేశం పార్టీ ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి కృతజ్ఞతలు ఉన్నాను. చంద్రబాబు గారు పార్లమెంట్ పంపించాడు, మళ్ళీ అసెంబ్లీకి పంపించాడు, ఏమంత పార్టీకి నష్టం చేయాలని నాకేముంది? ఏం మీరు నాకేం నష్టం చేశారు? కొంచెం అవమానం జరిగింది అంతే, ఏం నష్టం చేశారు? నాకేం నష్టం చేయలేదు కదా, నేను వ్యాపారాలు ఎక్కడ కర్ణాటకలో చేసుకుంటాను, నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క బిజినెస్ లేదు, మా ఊళ్ళో పొలం తప్పితే పొలం కవులు తప్పితే నాకేం బిజినెస్ లేదు ఇక్కడ. నాకు చంద్రబాబు నాయుడు గారు నేను 9 సంవత్సరాలు ఎంపీ ఎమ్మెల్యేగా నాకు ఒక 50 కోట్ల వర్క్ కూడా అడగలేదు ఇప్పుడు నా నోరు తెరిచి. పలానా ఒక అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయమని కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ఫైల్ తీసుకెళ్ళలేదు. ఐ నెవర్ కమ్ అక్రాస్, ఎప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు క్యాబిన్లో నేను ఎప్పుడు కనపడి గుర్తుపెట్టుకోండి, నేను ఏ మంత్రులు క్యాబినెట్కి వెళ్ళను. ఎందుకు? నాకు అవసరమే ఉంది పనులు జరగాలంటే మంత్రులు ఫోన్లు చేస్తా, ఫోన్లు చేసి పనులు చేపిస్తా, ఫోన్లలో పనులు 100% చేపిస్తా, 100% చేపిస్తా. మీరు నేను ఫోన్ చేసి పనులు చేపిస్తా, ఆకారమే కాదు వాయిస్ కూడా అంత బలం ఉందండి. వాయిస్ అని కాదు, నేను ఉండేటువంటి జెన్యున్ ఉంటుంది డెఫినెట్గా. నేను సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఎక్కడ వెళ్ళను చంద్రబాబు నాయుడు గారికి,
నేనైనా ఎవరు, నాకు క్యాబినెట్ మంత్రి కావాలి కానీ, నాకు కాంట్రాక్టర్లు కావాలి కానీ, నాకు నచ్చినటువంటి అధికారి కావాలి కానీ, నేను ఒక్క ఫైల్ తీసుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను. నాకు ఉండేటువంటి నర్సరావు పార్లమెంట్లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చకుండా గన్మెన్ పెంచలేదు. సెక్యూరిటీ కోసం నేను పల్నాడులో ఎక్కువ తిరగాల్సి వస్తుంది, నాకు ప్రజలు అక్కడ ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎక్కడ తిరగాలన్నా కూడా నాకు గన్మెన్ పెంచలేదు. మొన్న ఈ మధ్య 3+3 అని హైకోర్టు చెప్పినా కూడా 2+2 ఇచ్చారు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి పోయి నేను పర్సనల్గా నాకు ఒక్క రూపాయి లాభం వచ్చేది నేను ఎప్పుడు చేసుకుని గుర్తుపెట్టి ఒక్క రూపాయి లాభం. అందరిలో కూడా మోదుగుల గారికి పార్టీకి గ్యాప్ ఉంది, మోదుగుల గారు పార్టీకి దూరంగా ఉన్నారు అంటున్నారు. అంటే మీరు దూరంగా ఉన్నారు అంటే పార్టీయే మిమ్మల్ని నమ్మకుండా దూరంగా పెడుతుంది అంటారా? అట్లాగే ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు గుంటూరులో అన్ని అధికారులు నా దగ్గరికి వస్తారు, మాట్లాడతారు, ఇది చేద్దాం అది చేద్దాం చెప్తారు. నాకేముండదు. ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఇవాళ నేను అంబేద్ మన బాబు జగజ్జన్ గారు జయంతి సందర్భంగా ఇవాళ హాలిడే కాబట్టి, లేకపోతే ఇప్పుడు కూడా 200 మంది వెయిటర్స్, రాత్రి 11 అవుతుంది. అధికారుల బదిలీల విషయంలో కూడా మీ మాటకి ఈ మధ్యన విలువ లేకుండా పోయిందంటారు. ఇవన్నీ కూడా మీకు ఎలా అంటే, నాకు అధికారులు ఈడు కావాలి ఈడు వద్దని నేను ఎప్పుడు అనుకోను. ఎవడొచ్చినా వాడు నావాడు అనుకుంటా. ఒక అధికారులు నా ఓటు తెచ్చుకున్నాంటే ఏమర్థం, వాడు నాకు దోచిపెట్టమనేగా అంతే. ఎందుకు నాకు అంత అవసరం? వాడు ఇరుక్కుంటా నన్ను ఇరికిస్తాడు. వాడి డబ్బు మీద మమకారం ఉందనుకోండి, నాకు డబ్బు మీద అమ్మకారం ఉంటే నేను కావాల్సినట్టు తెచ్చుకుంటాను. నాకు కావాల్సిన ఎవడొచ్చినా అది ఐఏఎస్. ఒకసారి ముత్యాల రాజు గారిని ఆయన అడిగాను, సార్ మీరు చాలా మంచి ఆఫీసర్, యూ ప్లీజ్ కమ్ అండ్ సర్వీస్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, ఇఫ్ గవర్నమెంట్ విష్ ఐల్ కమ్ అన్నాడు ఆయన. నా పేరు చెప్పండి అనలా ఆయన. గవర్నమెంట్ అనుకుంటే నేను వచ్చి సర్వ్ చేస్తాను సార్, మీరు నా పేరు ఎందుకు చెప్తారు సార్ అన్నాడు అతను. హ్యాట్స్ ఆఫ్. మంచి అధికారులు కూడా ఈ భారతదేశంలో చాలామంది ఉన్నారు. అందుకని ఏంటంటే నాకు ఈ పలానా అధికారి కావాలి, నాకు పలానా సీఐ కావాలి అని నేను ఎప్పుడు నేను ఉన్నాను. ఎందుకంటే నేను పోలీసులకే ఫోన్ చేయను, ఆఫీస్ ఫోన్ చేస్తే చెప్తే నేను నెవర్ కమ్ అక్రాస్. కార్యకర్తల విషయాలు ఇంకో అనుచరులు 100% అన్యాయం అయితే కార్యకర్తలకు బ్యాంకు లోన్లు రాకపోతే పోయి బ్యాంక్ దగ్గర కూర్చుంటా, దాంట్లో అనుమానం లేదు. అందుకని ఏంటంటే రాజకీయాలు పద్దా గెలవాలని కూడా నేను ఎప్పుడు కోరుకోను. మంచి పనులు చేస్తే గెలిపిస్తారు, చెడు పనులు చేస్తే ఓడిస్తారు. అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది పీపుల్, అది ప్రజల విచక్షణ అధికారం, నాది కాదు అది. ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్. నేనేదో ఎలక్షన్ అప్పుడు కనపడేటువంటి పవర్ మాంగన కాదు, నిత్యం ప్రజలు ఉండాలనుకుంటా. ప్రస్తుత పరిస్థితుల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు అంటే బీజేపీలో ఇమడలేకపోతున్నారు అన్నది బయట వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలోకి పోయే అవకాశం ఉంది, పోతే గిన వచ్చే ఎన్నికల్లో గుంటూరు పక్షం నుంచి బరిలోకి తీరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. అదే గిన జరిగితే మరోసారి కన్నా లక్ష్మీనారాయణ గారితో ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు నేను ఎదుటోళ్ళని చూడను అంటున్నా. ఐఎమ్ నాట్ ఎదుటోళ్ళు ఎంత బలవంతుడనే చూడరు. నాకు అనవసరమైన సబ్జెక్ట్, నేను చాలా బలవంతుడు నేను అనుకుంటా. అంతే అంటే ఈ జూట్ మిల్ వ్యవహారం ఇవన్నీ కూడా మీకు కొద్దిగా ప్రతిపాదన. ఈ జూట్ మిల్ కాన్షియస్లీ మనసావాచ కర్మ పనిచేస్తుంది నేను ఒకటే అని చెప్పి కార్మికులకు తెలుసు. ఇఫ్ ఇట్ దట్ ఈస్ ద కేస్ ఐ విల్ సిట్ ఫర్ ద హంగర్ స్ట్రైక్ అంటూ డెత్. అవసరమైతే ఇంకా చూస్తాను, అది న్యాయం చేయట్లేదు గవర్నమెంట్, న్యాయం చేయట్లేదు అధికారులు అనుకున్నప్పుడు డెఫినెట్గా అమర చేస్తాను. అప్పుడు కూడా రివోల్ట్ కాకపోతే ఇంకేం చేస్తాం మనం? జూట్ మిల్ల కోసం అమర నిరాధక్ష చేస్తారా? 100% చేస్తాను. ఆ కార్యాచరణ ఉందా? 100%. ఐ హావ్ కెప్ట్ ఇన్ మై మైండ్, బట్ ఐఎమ్ గివింగ్ టైమ్. ఇంకెంత టైం? అంత సంవత్సరాలు కదా మీకు. ఏం చేస్తాం ఇప్పుడు? ఒక్కసారి వ్యవస్థను మార్చలేం కదా నాగరాజు గారు. ఐ కెనాట్ రన్ అవే. మెల్లింగా సాధించాలి, నా కార్మికులు బాగుండాలని కాన్సెప్ట్లో ఉన్నాను. నేను ఒక అధికార పార్టీ సభ్యులు సభ్యుడు ఇట్లా మాట్లాడుతుంటే ప్రతిపక్ష శాసనసభ్యులు ఎంత ఇదిగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అందుకని ఏంటంటే సాధ్యం వరకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని డెఫినెట్గా నాకుండేటువంటి మనసా వచ్చే కర్మ ఏంటంటే డెఫినెట్గా నాకు ఆ కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూడాలని భావన. మళ్ళీ అదే ప్రతిపక్షంలో అక్కడ ఓపెన్ చేయించారు జేపీ ఇండస్ట్రీస్ దాచేపల్లి దగ్గర. ప్రతిపక్ష ఎంపీగా ఉండి డిఐపీపీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పాలసీ అండ్ ప్రమోషన్ ఢిల్లీలో కూర్చొని దోచుకున్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీస్ అంత కంట్రోల్ చేసి అది ఓపెన్ చేయించారు 2000 మంది కార్మికులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. బట్ ఐ డిడ్ ఇట్. అధికారం పార్టీలో ఉన్నాను ఎందుకంటే నాకంటే ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువ అక్కడ ఎక్కువైపోతుంది, నా బలం సరిపోవట్లేదు. పార్టీ బలం ఉన్నా మీలో బలం, మీకు బలం సరిపోవడం సరిపోవట్లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం సార్, మాకు అంటే మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే గుంటూరు పక్షం, అదే మీ ప్రత్యర్థి లేల అప్పిరెడ్డి గారు కూడా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లేల అప్పిరెడ్డి, మీరు అందులో చిన్నతనం నుంచి స్నేహితులు అంటారు కదా. ఇప్పుడు మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన మీ ప్రత్యర్థిగా ఉన్నారు, ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది అసలు ఎన్నికల సమయంలో? మళ్ళీ కూడా అంటే ఈజ్ ఏ మరి మై చైల్డ్హుడ్ ఫ్రెండ్,
మై ఏజ్ 52. వీఆర్ ఫ్రెండ్స్ సిన్స్ 49 ఇయర్స్. ఓకే, 49 50 ఏళ్ళు అంటే తప్ప మా స్నేహితమే 2 సంవత్సరాల నుంచి. గోల్డెన్ జూబ్లీ 2 సంవత్సరాల నుంచి. ఎలా 2 సంవత్సరాల్లో స్నేహం ఎలా ఏర్పడింది? మా అమ్మమ్మ గారి ఇల్లు ఆయన ఇల్లు ఎదురెదురు. ఓకే, నేను చిన్నప్పుడు పుట్టినంత అక్కడే కదా, నా బాల్యం అంతా అక్కడే గడిచింది. ఓకే, వాడు అక్కడే పుట్టాడు, వాడి బాల్యం అక్కడే గడిచింది, అప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అలా ఫ్రెండ్షిప్ ఉంటుంది? పగలు ఆయన వైసీపీ, పగలు మీరు టీడీపీ అన్న, రాత్రి అయిందంతా మిత్రులా కలిసిపోతుంటారు. 100% అంటే సాధ్యంత వరకు మీరు కలిసేటువంటి పచ్చిపాటి పుల్లారావు గారు, అప్పిరెడ్డి గారు అంతా కూడా. పచ్చిపాటి పుల్లారావు గారు ఈజ్ నో వే కన్సర్ట్. యాజ్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే తెలిసి చెప్తే ఆయన వ్యాపారవేత్త కూడా నాకు తెలియదు. ఆయన అసలు నేనే ఆఫ్టర్ జాయినింగ్ దిస్ పార్టీ నేను ప్రజారాజ్యంలో నా ప్రస్థానం టీంలో అంతే. అప్పిరెడ్డి గారు ఏం పులియా ఏం పులియా పులి పులి అంటే నేను 2009 నాకు లేను కదా సార్, నేను 2008లోనే మళ్ళీ గుంటూరు వచ్చా. ఓకే, నేను 93లో ఐ లెఫ్ట్ బెంగళూరు. ఓకే, 92లో ప్రాక్టీస్ చేసి అడ్వకేట్గా 92లో ప్రాక్టీస్ చేశాను సార్. ఇదంతా పక్కన పెడితే మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి సార్ మొత్తం కూడా. మీ తండ్రి తల్లిగారి పేర్లు, వాళ్ళకి ఎంతమంది సంతానం? అసలు మా తండ్రి మోదుగుల పాపిరెడ్డి గారు, సో హీ వాజ్ అడ్వకేట్. మా తండ్రి గారు, మా తాతయ్య కూడా పాపం చదువు మీద మక్కువతో, మా నాన్న ఇంటర్మీడియట్ విజయవాడ, డిగ్రీ వివేకానంద కాలేజ్ మెడ్రాస్, ఎంఏ అట్ అలహాబాద్, లా అట్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఓకే, అప్పట్లో 58కి ఇన్ని చోట్ల చదివించాడు మా నాన్న, మా నాన్న మా తాతగారు. వాళ్ళ స్వగ్రామే సార్? పెద్దపరిమి గ్రామం, తుళ్ళూరు మండలం. మీది? మాది. ఇప్పటికీ ఇంకా 5 ఎకరాల పొలం ఉంది, అంతా ఉంది. మీకు మా ఫాదర్, మేము ఇప్పుడు అక్కడ ఇల్లు ఉంది, మేము వెళ్ళి వస్తూ ఉంటాం. అమ్మగారి పేరు సార్? అమ్మగారి పేరు ఆదిలక్ష్మి. మా తాతగారు మున్సిఫ్ అంగిరెడ్డి పాలెం అని చెప్పా కదా సార్, పక్కన అనుకున్నట్టు. మా అమ్మగారు కూడా ముగ్గురు సంతానం, నా తల్లి. వాళ్ళు కూడా మా అమ్మగారు మా నాన్నగారు జడ్జి అవుతారని ఇచ్చారు. మా నాన్న జడ్జి కాలేదు, ఈ వ్యవస్థలో ఈయన రాజకీయాలకు వెళ్ళిపోయి తెలుగు భాష కోసం ఈ యొక్క రామనోహర్ లోహియ శిష్యుడిగా సంయుక్త సోషలిస్ట్ పార్టీలో దాదాపు 50-60 ఏళ్ళు పనిచేశారు. నిన్న కూడా నాయన నరసింహారెడ్డికి సన్మానం చేస్తే, మా నాయన నాయన నరసింహారెడ్డి మా నాన్న మంచి క్లోజ్ ఫ్రెండ్స్, దే ఆర్ సోషలిస్ట్. నేను నాయన నరసింహారెడ్డి జన్మ సందర్భంగా ఆయన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి 1 లక్ష రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారు, పాకెట్ మనీ హోమ్ మంత్రి గారికి. అట్లా ఓల్డ్ సోషలిస్ట్ కుటుంబాలు ఇంకా ఉన్నాయి, మాకు చాలా నేపథ్యం ఉన్నటువంటిది. మా తండ్రి గారికి నేను, మా అన్నయ్య, మా చెల్లెలు. అన్నయ్య గారి పేరు సార్? అన్నయ్య గారి పేరు వాసుదేవ్ రెడ్డి. ఆయన ఒక కాంట్రాక్ట్ కంపెనీ హైదరాబాద్లో నడుపుకుంటూ ఉన్నాడు. రెండు నేను, నేను మాధవి కృష్ణ అని నా భార్య, ఇది బీఎస్సీ కంప్యూటర్స్. నాకు 95లో మ్యారేజ్ అయింది. బయట సంబంధం? బయట వాళ్ళు, బయట వాళ్ళు. వెనిగళ్ళ గ్రామం, పెద్దకాకాని మండలం. నా వయసు వైపు ఆమె కూడా నాకు చాలా సహకరిస్తూ ఉంటుంది. నాకు ఇద్దరు కుమారులు, ఒకడు పెద్దోడు ఇప్పుడే లండన్ వెళ్ళాడు, లండన్ వెళ్తున్నాడు చదువుకోవడానికి, మన సివిల్ ఇంజనీరింగ్. చిన్నవాడు, చిన్నవాడు ఏమన్నా 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. మీ కుమారుడు? మా చిన్న కుమారుడు. ఓకే సార్. నా చెల్లెలు దాక్షాయణి. దాక్షాయణి, దాక్షాయణి షీజ్ ఎంఏ పాలిటిక్స్ ఫ్రమ్ సిఆర్రెడ్డి కాలేజ్ ఏలూరు. అమ్మాయి ఐదు రామరెడ్డి గారు అని చెప్పి ఈరోజు రామ్కి గ్రూప్ చైర్మన్ ఉన్నారు. రామ్కి గ్రూప్ చైర్మన్. ఓకే. ఆయన వివాహం చేసుకున్నారు, వాళ్ళకిద్దరు కుమారులు శరణ్ అండ్ ఇషాన్. వాళ్ళ జీవితం వాళ్ళు సాగిస్తూ ఉన్నారు. నోయింగ్లీ అన్నోయింగ్లీ దే ఆర్ ఫ్రమ్ పార్టీ, బట్ నా గురు రాజకీయాల్లో అన్నింటిలో కూడా కొంత మెంటర్ మా ఫాదర్ అయితే, వ్యాపారంలో నాకు దశ దిశ చూపించిన ఆయన హైదరాబాద్ గారు, మా బావగారు. బావగారు. సో ఐ హ్యావ్ మా సిస్టర్ కానీ ఈరోజు వరల్డ్ వరకు కూడా అంత మంత ఉంచి ఒకటే కుటుంబంలాగా ఉంటాం. వాళ్ళ రామకృష్ణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినా కూడా ఆయన పెద్దగా నా ఇంటికి రాడు, నేను ఆయన ఇంటికి పోను, కానీ ఎక్కడ నాకు ఫంక్షన్ కనపడి సార్. మళ్ళా ఏం నాగరాజు గారు ఇలాంటి క్వశ్చన్ అడిగారని భావించదు అంటే, అంటే బయట వినిపిస్తున్నది కాబట్టి నా వ్యక్తిగతం కాదు, బయట వినిపిస్తుంది కాబట్టి అడుగుతున్నాను అని. అలా రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు అయోధ్యరామరెడ్డి గారి కుటుంబంతో చాలా గ్యాప్ ఉంది, ఇంకా అసలు సంబంధం లేనట్టుగా ఉన్నారు. అన్నదమ్ముల మధ్య వివాదం రావడానికి, కుటుంబాల్లో కలహాలు రావడానికి ఆజ్యం పోసింది మోదుగుల గారే అని విమర్శలు వస్తున్నాయి. అసలు మీ పేరు ఎందుకు వాడుతున్నారు అక్కడ? అంటే సాధ్యం వరకు ఇవన్నీ కూడా బేస్లెస్ పాలిటిక్స్, బేసిక్ రూమర్స్. అయోధ్యరామరెడ్డి గారు అన్నగారు సామిరెడ్డి గారు అని చనిపోయారు. వాళ్ళ 4 అన్నదమ్ములు రామలక్ష్మణ్ భరత శత్రుఘ్నలాగానే ఉంటారు, బట్ ఏదో మొత్తానికి రామకృష్ణ నాయుడు గారికి, అయోధ్యరామరెడ్డి గారికి కాంట్రడిక్షన్, ఏదో చిన్న చిన్న విషయాల్లో కొంచెం తేడాలు వచ్చినాయి. వచ్చినా కూడా నిడదంటే అదంతా పెద్ద దూరంగా ఉండాల్సినటువంటి కాన్సెప్ట్ కాదు. వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళు ఇక్కడికి పోతూ ఉంటారు, అంత పెద్దగా కక్ష సాధించుకునేటువంటి తప్పితే మనస్పర్ధలు అనేది కుటుంబంలో సహజం.
ఈరోజు అయ్యదు నాయుడు గారి బ్రదర్స్, అయ్యదు నాయుడు గారి బ్రదర్స్ వైఫ్స్ కానీ, రామకృష్ణారెడ్డి గారు చేసుకుంది, మళ్ళీ వాళ్ళ మేనమామ గారు, ఇందా మీరు చూశారు కదా సాంబిరెడ్డి గారిని పిలిచాను, ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు బంధు మాంగారు. అందుకని అట్లాగా మా కుటుంబాల్లో ఎంత డిఫరెన్స్ చేసి ఓ ఫ్యాక్షనిజంగా వాళ్ళకి నాకు నాకు వాళ్ళకి అనేది ఏం కాదు. కానీ నా వల్ల రామకృష్ణారెడ్డి గారికి 2009 సీటు పోయిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు పెదకూరపాడు అసెంబ్లీ ఇచ్చాడు, ఇచ్చిందని రామకృష్ణారెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నాడు. చేసుకోగానే మళ్ళీ ఇటువైపు నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ ఇచ్చాడు. ఎంపీగా రాజశేఖర గారు అయోధ్య నాయుడు గారు టిస్ట్ పెట్టాడు, నువ్వు కంపల్సరీ నీ బామ్మది ఎంపీకి మార్పించు, నీ తమ్ముడు సీటు ఇస్తాను. నా వల్ల అతనికి ఎమ్మెల్యే సీటు పోయింది. అందుకని నేనే గొప్ప అనుకుంటే మీరు ఎంపీగా నిలబడ్డంతో ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. నా కాన్సెన్స్లోనే కదా, పెదకూరపాడు కాన్సెన్స్, ఎమ్మెల్యేకి ప్రచారం చేసుకుంటున్నాను, నాకు ఎంపీ ఇవ్వడం ఆయనకి పోయింది ఎమ్మెల్యే సీటు. దానికి సంబంధం ఏముందంటారు, మీరు ఎంపీ ఆయన ఎమ్మెల్యే కదా, పార్టీలు వేరు కదా. నువ్వు వాళ్ళకి తీసుకెళ్ళి బామ్మది అటు పోయిపోయినట్టు లేదా మార్పించానండి అయ్యదు నాయుడు గారు. ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ వేరండి, వీళ్ళ ఫ్యామిలీ వేరు, ఇస్తే ఈయనకి ఇవ్వండి, అటు వాళ్ళు ఇచ్చుకున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఆయన కంటెస్ట్ చేసుకుంటాడని చెప్పారు. దానికంటే ఇంకోటి ఏం చెప్పమంటారా, 2014 రాయపాటి సంవత్సరాలు నర్సరావు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తా, మమ్మ మా నాన్న దగ్గరికి వచ్చి దీవెని తీసుకున్నాడు. మమ్మ మా నాన్న ఉన్నారు గెలిచిరండి అని చెప్పి మమ్మ మాన దీవెని ఇచ్చారు. ఏమన్నా అర్థం అది, సొంత అల్లుడు ఓడిపోనుకున్నారు. రాయపాటి సంవత్సరం అపోనెంట్ ఎవరు, మా బావగారే అయోధ్య రామరెడ్డి గారు. మరి మమ్మమ్మ నాన్న సంవత్సరం ఎట్ట దీవిస్తారండి, దీవిచ్చారు గెలిచిరండి అన్నారు. అంటే ఏమన్నా అల్లుడు ఓడిపోవాలని కోరుకున్నారు, ఓడిపోయారు. దట్ ఈస్ డిఫరెంట్, వీఆర్ టేకింగ్ ది పార్టీ లైన్. నా కొడుకు ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గెలిపినందుకు నిలబడినప్పుడు నా కొడుకు ఉండాలి అనుకున్నారు వాళ్ళు, డిఫర్ అయితే మా అటువైపు చేరేవాళ్ళు మా తల్లిదండ్రులు. అయితే వాడు గెలవాలని కోరుకున్నట్టయితే నువ్వు రావద్దని చెప్పేవాళ్ళు, ఆయన దీవించారంటే ఏమనర్థం, ఇక అంతకంటే ఏం ప్రూవ్ చేసుకోవాలి పార్టీకి? మీరే మా నాన్న స్థానంలో ఉంటే దీవిస్తారా నాగరాజు గారు? ఎవరు దీవించారు మరి, ఇంక అంతకంటే ఏం ప్రూవ్ చేసుకోవాలి చెప్పండి నాగరాజు గారు. ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ టు మీ. మరి ఇంత పెయిన్ ఎలా భరిస్తున్నారు మీరు అసలుకి? పెయిన్ భరాయించే రాజకీయాలు, పెయిన్ బ్లాస్ట్ అయితే నువ్వు ఎండ్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉన్నా కూడా నాకు అన్యాయం జరుగుతున్నటువంటి ఫీలింగ్ మా అందరు మా ఫ్రెండ్స్ అందరిలో ఉంది, నా కార్యకర్తల్లో ఉంది. దాన్ని పాసిఫై చేసిన బాధ్యత ఆయన మీద ఉంది. అసలు పార్లమెంట్లో తనుదినటువంటి వేణుగోపాటికి ఎందుకు న్యాయం చేయట్లేనటువంటి ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలంటున్నా నేను. ఇవన్నీ కూడా నిండే ఆయన అయోధ్య రామరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళందరూ మంచి కుటుంబాలు, అంతా కలిసి పనిచేసుకొని పైకి వచ్చిన కుటుంబాలు. అందుకని నేను అసలు నేను వెళ్తే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు బాగుంటారు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు మంత్రి క్యాబినెట్లో మీకు చోటు దక్కకపోవడానికి కారణము మీరు రెడ్డి అన్న భావన అంటారా, లేదంటే అయోధ్య రామరెడ్డి గారికి రామకృష్ణారెడ్డి గారికి మీరు బావ కావడం అనేది బావ బామ్మడిది కావడం అనేది ఇక్కడ రెడ్లు నలుగురు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, దాని గురించి రెడ్డిసా లేదా కమ్మాసా లేదా అనేది కాదు కదా. నేను ఒక స్టాల్ వాటిని అయోధ్య నాయుడు గారు బావమతికి ఎందుకు చూస్తావు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా చూడొచ్చు కదా, సబ్జెక్ట్ ఉన్నటువంటి దమ్ము ఉన్నటువంటి రెడ్డిగా చూడొచ్చు కదా. సామాజిక వర్గంలో కూడా నీకు న్యాయం దొరుకుద్ది, ఇప్పుడు ఆ సామాజిక వర్గం పోతే ఏమంటారు, ఏ నీ వల్ల ఏం పని అవుతాయి అంటున్నాను. మరి ఈ ఈక్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీకు టికెట్ ఇవ్వలేదు అనుకోండి 2019 ఎన్నికల్లో, మీ పరిస్థితి ఏంటి? వ్యాపారం చేసుకుంటా ఏమి, అంత బతినడాలా బీఫామ్ కోసం, మళ్ళీ కంటెస్ట్ చేయటం కోసం? అంటే మీకోసం రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి కదా. వేరే సంగతి నేను ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ మళ్ళీ ఈగిపోతే నేనేం చేస్తాను, దానికి ఏం తప్పు చేశాను కూడా చెప్పాలి కదా. నేను బిట్రే చేశాను పార్టీని, పార్టీ గౌరవం తగ్గించానా, పార్టీ గౌరవం పెంచాను. పెప్పర్ స్ప్రే గాలేడ చచ్చిపోయాం, 11 మంది 12 మంది ఎంపీలు. యు వాంట్ టు సీ ది క్లిప్పింగ్, క్లిప్పింగ్ చూడండి. ఏ అంత అవసరం నాకు ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు తెచ్చాను? పార్టీ లైన్ తీసుకున్నాము, ప్రజల లైన్ తీసుకున్నాము, ఇంక అంతకంటే ఏం చేస్తారు? అంత విరోచక పోరాటానికి అంత అవసరం ఏముందంటున్నా, ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? అటు నువ్వు నమ్మక, అటు నా కుటుంబం నమ్మక, ఇటు ప్రజలు నమ్మకం ఉన్న పరిస్థితి ఏమైతే ఏం కావాలి వేణుగోపాలంటే భవిష్యత్తు? నమ్మే రోజు వస్తుందని భావిస్తున్నారా? నేను ఏంటంటే సాధ్యం వరకు ప్రపోజల్స్ నేను ఇందాక చెప్పా కదా, నేను దేనికోసం, ఐఎమ్ నాట్ ఎ పవర్ మాంగర్, నాకు అదే ప్రపంచం కాదు. ప్రజలతో సరదాగా తిరుగుతా పనులు చేసుకుంటూ పోతుంది, ఎంపీ స్థానాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నాకు మంచి
డిబేట్స్ కానీ లైబ్రరీ కానీ అక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ కానీ లార్జ్ బయాస్ అది. చిన్న ఇది నాగరాజు క్వశ్చన్ సార్, ఇది 2019లో చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వని పక్షంలో మీరేం వ్యాపారాలు చేసుకుంటారు, మీకేం వద్దు, పవర్ మాంగర్ కాదు మీరు, పవర్ అవసరం లేదు మీకు, మీ వ్యాపారాలు మీకున్నాయి, దాంట్లో వ్యాపారంలో బిజీ అయిపోయి ఎంజాయ్ చేసుకుంటారు, కానీ ఏదన్నా పార్టీ పిలిచి మా పార్టీకి లేరాడని పిలిస్తే ఒకవేళ వాళ్ళ పార్టీ జెండా అజెండా నచ్చి మీరు వెళ్తే ఎంపీ టికెట్ అడుగుతారా ఎమ్మెల్యే అడుగుతారు? అప్పుడు ఎంపీనే ఎంపీనే నేను నాకు ఎంపీ అనేది నాకు ఇష్టం. తింటే గారెలు వినాలి, వింటే భారతం వినాలి, పోటీ చేస్తే ఎంపీగానే పోటీ చేయాలి, అది కూడా నర్సరావుపేటే. అయితే ఈరోజు దీని ఎమ్మెల్యేగా మీరు సంతృప్తికరంగా లేరు, ఎంపీగా ఉన్నంత సంతృప్తికరం ఈరోజు లేదంటారు. అంటే ఏంటంటే ఎమ్మెల్యే అనేది చిన్న బయాస్, కొంత మీ బయాస్ వినిపించడానికి మరింత స్కోప్ కావాలి అంటారు. రేపు అవసరం కదా, రేపు ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా దానికోసం పోరాడేవాడు పార్లమెంట్ పోవాలి, కానీ మెదకుండా కూర్చొని ఊరికి వెళ్ళి వచ్చాము సంతకాలు పెట్టాము మాకు 2000 వచ్చిందా లేదా ఆలోచించుకున్నటువంటి ఎంపీలు 10 మంది ఉంటే ఉపయోగం ఏముంది? గళమెప్పాలి, రాష్ట్ర ప్రజలు ఎందుకు గెలిపించారనేటువంటి రుణం తీర్చుకునేటువంటి సంసద్ధత ఉండాలి, దమ్ము ఉండాలి, కోయిన్సిడెన్స్ ఉండాలి, అందరూ కలపాలి, ఇంటిగ్రిటీ క్రియేట్ చేయాలి, అటువంటి ఎంపీలు వెళ్తే ఉపయోగం, కానీ మేమే అనేటువంటి ఎంపీలు ఉంది 100 మంది కౌరుకుంటే ఉపయోగం. ఇప్పుడు ఉన్నారట అలాంటి ఎంపీలు? అట్లాంటి నేను పర్సనల్గా ఐఎమ్ నాట్ సేయింగ్, పర్సనల్గా ఎందుకు చెప్తాను, మంచి పోరాట ఎంపీలు కావాలని కోరుకుంటున్నాను. పోరాటం చేసే వాళ్ళు బాగానే చేస్తున్నారు, బాగానే పోరాటం చేస్తున్నారు కదా, ఒకవైపు సీఎం రమేష్ గారు, ఒకవైపు విజయసాయిరెడ్డి గారు. నేటదంటే పోరాటం చేయటం అని కాదు, నేటది వాళ్ళు పోరాటం చేస్తారు, నేను వాళ్ళలో భాగస్వామి అయితే నాకు ఆనందం ఉంటుంది, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ తీసుకురాగలుగుతానేమో, నాకు ఉన్నటువంటి తెలివితేటలతోటి ఏదో నరేంద్ర మోడీ గారు చెవులోనో ఏదో జాగ్రత్తగా చెప్పి తీసుకురాగలుగుతానేమో అనేటువంటి భావన నాలో ఉంది. శివప్రసాద్ గారి తరహాలో మీరు కూడా ఏదన్నా ఏదో ఆయన కూడా ఏదో యాక్షన్ ఏదో పాపం చేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. నేను కూడా పాపం ఆయన ఒక బ్రదర్గా, నేను ఆయన ఆరోగ్యం బాగోదు పాపం, ఎంత ఆరోగ్యం ఆయన కొలెస్ట్రాలు తర్వాత మన గ్లూకోజ్ అనే ఉంటారు షుగర్ ఎంత ఎక్కువ ఉంది అనుకున్నావు, అయినా కూడా పాపం ఏదో కాన్సెప్ట్ రాత్రిపూట ఆలోచించుకుంటాడు, పొద్దునపూట ఆలోచించుకుంటాడు, 10 రకాల వేషాలు తెచ్చుకుంటాడు, డైలాగులు మాట్లాడుకుంటూ ఉంటాడు, నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు, ఏమైనా ఎట్ట చేద్దాం అంటూ ఉంటాడు, ఏదో ఒకటి ఆయనకి నచ్చినటువంటి దాంట్లో ఒక ఎగ్జిబిట్ చేస్తున్నాడు, ఏం తప్పు అందుట్లో? సరే, మనం పార్లమెంటులో జరిగే సన్నివేశాలను చూస్తున్నాం, బయట జరిగే హౌస్ బయట జరిగే సన్నివేశాలు చూస్తున్నాం. మీరు ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా, అంటే ఏపీ రాష్ట్రానికి చెందిన పౌరుడిగా చెప్పండి, మన సమస్య ఏమి, మన ఆకాంక్ష ఏమి, ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, ఇది సాధించుకోకుండా సెంట్రల్కి వెళ్ళి అక్కడ సీఎం రమేష్ గారు, విజయసాయిరెడ్డి గారు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం, ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు కదా, మేము కూడా అదే కదా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఉన్నా కూడా మా ఎంపీలను ఎప్పుడు విమర్శించుకోవాలా? మీరంతా కలిసిమెలిసి ప్రత్యేక హోదా సాధించుకోండా, ఫ్లకార్ బయట ఒకరినొకరు దుమ్మెత్తు పోసుకుంటే చూసుకుంటాం రా, తొడలు కొట్టుకుంటే ఏమొస్తుంది? ఏ ఇప్పుడు నేను పార్లమెంట్ ఫిబ్రవరి 13 తనులు తిన్నాము, అసెంబ్లీ పార్లమెంట్లో బిల్లు పెట్టలేదండి సుష్మా స్వరాజ్, అసలు ఆ టేపులు బహిర్గతం చేయమని చెప్పి మా ఊళ్ళు అడిగారు ఎప్పుడన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత? కాంగ్రెస్ పార్టీలు ఇట్లా బిల్లు పాస్ చేశారు, ఇంత దౌర్భాగ్యంగా ఉంది హాలు, ఈ పార్లమెంట్లో ఈ రకంగా బిల్లు పాస్ చేశారు, ఎవరు ఆర్డర్లో లేదు, బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన పరిస్థితి అని చెప్పి వాళ్ళ దగ్గర 11 కెమెరాలు ఫుటేజ్ ఉంది, అది ప్రజలకి ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఈ రకంగా బిల్లులు పాస్ చేస్తానని చెప్పి అనుకుంటారు కదా, అది లేదు. రెండు, అసలు నువ్వు మమ్మల్ని తలుపులేసి బయటికి పంపించినప్పుడు, బిల్లు పెట్టినప్పుడు, ఈరోజు నువ్వు అనుకుంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అందరూ బయటికి పంపించి పెట్టలేవు, నో కాన్ఫిడెన్స్ మోషన్ నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు నో కాన్ఫిడెన్స్ మోషన్? అందుకని ఏంటంటే మీరా కుమార్కు ఉన్నటువంటి విల్ పవరు, సోనియా గాంధీకి ఉన్నటువంటి విల్ పవరు, మన్మోహన్ సింగ్కు ఉన్నటువంటి విల్ పవరు, మోడీ గారికి కరువు అవుతుందా, కొరబడిందా? నువ్వు ధైర్యం చేయి, యూ వాంట్ టు, వాట్ ఇస్ ద కమిట్మెంట్ యూ మేడ్ బిఫోర్ ది బాలాజీ, యూ టు ఇంప్లిమెంట్, యు ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నువ్వు భారతీయ జనతా పార్టీ ఎన్నికల సారథిగా వచ్చి నువ్వు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చావో అధికారం రాగానే మర్చిపోతావా? అయితే దాదాపు 11 రాష్ట్రాలకు ఏమో ప్రత్యేక హోదాని ఇంకా డేట్ ఎక్స్టెన్షన్ చేసిన మోడీ గారు ఏపీ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారనేది ఏమన్నా మీరు ఏమైనా పోస్ట్ మార్టం చేశారు మీ పార్టీ గారు? నేను బేసికల్గా నాకు తెలిసిన ప్రకారం తెలుసో వీళ్ళు ఏదో మొత్తానికి క్యాల్కులేషన్స్ లేకుండా పాసిఫై చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అనే మాట వాస్తవం, అదే స్పెషల్ ప్యాకేజ్ అప్పుడే అన్నట్టయితే ప్రాబ్లం ఉండేది కాదు, ఎందుకంటే ఈ రోజున 6వ 7వ రిచెస్ట్ స్టేట్లు మన ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఈ రాష్ట్రానికి కనుక ఇస్తే మళ్ళీ ఇంక 10 రాష్ట్రాలు డిమాండ్స్ పెరుగుతాయి, అప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అనేటువంటి భావనలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఏ చదువుకున్నటువంటి ఆర్థిక సంస్కర్త అయినా దీన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే మనకేంటి, మేము హైదరాబాద్ను దాటి వెళ్ళాలి, మాకు హైదరాబాద్ దూరం చేశారు, మాకు తెలియకుండా మహారాష్ట్రాన్ని విభజించారు,
మీ కమిట్మెంట్ మీరు ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతున్నాం. ఇట్ డజంట్ మీన్ బీహార్కి ఏమైనా అన్యాయం చేయమని చోట్ల. మాకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో పార్లమెంట్ సరే చేయమని చెబుతున్నాం. ప్లస్ వన్ ఇయర్లో పొలిటికల్ వచ్చేసరికి పొలిటికలైజేషన్ ఎక్కువైపోయింది. అందుకని అభివృద్ధి అనేటువంటి దానికి ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ఫస్ట్ ఉండాలి. పాలిటిక్స్ ఈజ్ బికమింగ్ సెకండరీ. రాజకీయాలు అంటే అంత ఎన్నికలు అయిపోయింది. రాజకీయాలు అంటే అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది? అభివృద్ధి అనే కోరుకునేటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారు? అందుకని అంత పొలిటికల్ ఆగించినప్పుడు డెఫినెట్గా ఈ రాజకీయం మళ్ళీ ఒక రాజకీయ రాష్ట్రంగా మారిపోతుంది. తప్పితే అభివృద్ధి రాష్ట్రంగా మారదు అనేటువంటిది భావన డెఫినెట్గా యాజ్ నరేంద్ర మోడీ ఐసు కనుక వీసుకొని ఆలోచిస్తే మటుకి ఆ కమిట్మెంట్ ఒకటి లేకపోతే వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రత్యేక హోదా. ఈ రాష్ట్ర విభజన వీళ్ళకి వ్యతిరేకంగా జరిగింది. ఈ రాష్ట్ర విభజన పార్లమెంట్లో చెప్పిన 5 ఏళ్ల స్పెషల్ స్టేటస్తో జరిగింది. క్యాబినెట్ అప్రూవ్ చేసినటువంటి దాంట్లోంచి ఉత్పన్నమైనటువంటి ఉద్యమం ఈ ఉద్యమం. నిజంగా కనుక వేరు చేసి మీకు ఏమివ్వనట్టయితే స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన అగత్యం ఈ రాష్ట్రానికి లేదు. బికాజ్ మనకంటే కూడా చాలా పేద రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. ఆ కమిట్మెంట్ ఉందని బట్టి దానిపై ఫైట్ చేస్తున్నాం. ఇంకా రిచ్ అవుదామని ఫైట్ చేస్తున్నాం. ప్రజలు కావచ్చు, పాలకులు కావచ్చు, ఎంత ఘోషించినా కూడా కంఠశోషగానే మిగిలిపోతుంది. తప్పితే కేంద్రం మాత్రము ఏం చెల్లించడం, ఏదో 4 స్టేషన్ రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా ఇచ్చడం చిన్న చిన్నవి చేస్తుంది అనమాట. కనీసము రైల్వే జోన్ కూడా ఇవ్వమంటుంది, జోన్ ఏర్పాటు చేసినా వేస్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకు న్యాయం జరుగుతుంది. ఒక పక్క మన పార్లమెంట్లో మన ఎంపీలు చేస్తున్న గొడవలు, ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోవడం చూసి మనకు న్యాయం జరుగుతుంది అన్న భావన ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏం కేసీఆర్ ఎందుకు సక్సెసివ్ స్టోరీ? ఎందుకు చంద్రబాబు నాయుడు సక్సెస్ స్టోరీ కాకూడదు? అది కేసీఆర్కి ఎందుకు దక్కాలి? మనకు దక్కకూడదు, కోరుకోకూడదు. కేసీఆర్ అయితే గెలవాలి, మేమైతే ఓడిపోవాలన్న భావన మాలు ఎందుకు ఉండాలి? మేము కూడా గెలిపించుకుంటాం. ఆయన ఇద్దరు పార్లమెంట్ సభ్యులను పెట్టుకొని రాష్ట్రాన్ని తీసుకెళ్ళాడంటే ఒక రాష్ట్రానికి అన్యాయం చేస్తాం. ఆయన హీరో, మేము జీరో కావాలా? ఆ ఇద్దరు ఎంపీలకు ఉన్న స్ఫూర్తి ఇప్పుడున్న మన ఎంపీలకు ఉందంటారా? నేనంటే బలమైనటువంటి సెంటిమెంట్ తెలంగాణలో ఉంది. ఆ సెంటిమెంట్ ఇక్కడ కరువు ఓడిపోవటం వల్ల ఇదేదో పొలిటికల్ యాంగిల్ ప్రజలు ఆలోచిస్తున్నారు. తప్పితే మా భవిష్యత్తును బాగుంటుంది అనేటువంటి ప్రజలు ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. అది వచ్చిందా రివోల్టే? అది రావాలి. రావాలంటే వీ హావ్ టు పెనిట్రేట్ ఇన్ టు ది పీపుల్. వైసీపీ వాళ్ళు ఎంపీలు అంతా కూడా 5 మంది రాజీనామా చేస్తున్నామంటున్నారు కదా. వాట్ డస్ మీన్? ఎందుకు దానివల్ల ఏంటి? 5 రాజీనామా చేస్తారు, ఏముంది? లాస్ట్ టైం మేమంతా రాజీనామా చేసాం, ఏముంది? చెత్త బుట్టలకి లాభం లేదంటారా? ఏం దానివల్ల ఏం పెయిన్ ఉంది? మళ్ళీ 2019 నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు 20 సీట్లను రావాలనుకున్నప్పుడు ఏమైనా ఇస్తాడేమో. ఈ అభివృద్ధి అనేది రాజకీయానికి ముడిపడినంత మటుకు అంత దౌర్భాగ్యం ఏమో చెప్పండి. చట్టసభల కంటే కూడా రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి అంటే ఇంక దానికి ఏంది ప్రజాస్వామ్యంలో? నిన్న ఇంగ్లండ్లో మంత్రి సమాధానం చెప్పలేక రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. మంత్రి ఏమి నేర్చుకున్నాం? ఇంగ్లండ్ నుంచి ఇంగ్లండ్ నుంచి స్వతంత్రం తీసుకున్నాం, బట్ ఇంగ్లండ్ పార్లమెంట్లో జరిగినటువంటి వాల్యూస్ తీసుకోమా? నిన్నటి రోజు ఢిల్లీకి వెళ్ళిన సీఎం చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సంయుక్త కమిటీని ఏర్పాటు చేయండి, ఏపీకి ఏమి ఇచ్చాము ఏమి ఇవ్వలేదని తెలిసిన తర్వాతనైనా స్పందించండి అని కోరుతున్నారు కదా. పార్లమెంట్ సంయుక్త కమిటీ ఏర్పాటు వల్ల న్యాయం జరుగుతుందంటారా? మళ్ళీ ఎన్ని, అదొక సప్రెసింగ్, అదొక పోస్ట్ పోనింగ్, అదొక కామా. నేను వీ వాంట్ మేక్ ఇట్ ఫుల్ స్టాప్, నో కామా. ఏ ఎన్ని కమిటీలు రిపోర్ట్స్ తొంగలో ఉన్నాయి, 35 ఏళ్ల రిపోర్ట్స్ కూడా ఇంకంతే ఫ్రిజ్లో పెట్టున్నాయి. అందుకని కమిటీ ఎందుకంటే అసలుకి ద ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ అనౌన్స్ బిఫోర్ ది ఫ్లోర్. ప్రధానమంత్రి హౌస్ ముందేస్తే ఇంకా అది వేదం అండి. మరి సీఎం గారు కోరడంలో ఉన్న అర్థం ఏంటి అసలు? ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని అడుగుతున్నాడు. కమిటీ వేసి కమిటీలో రాష్ట్రానికి ఏం చేశారు ఏం చేయలేదు తేలుతుంది కదా. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేటువంటిది ఉందనే కాదంట్లా, బట్ లార్జ్ బయాస్లో చూసుకుంటే ప్రత్యేక హోదా అనేటువంటిది పెరిగినది. ఇందాక చెప్పదు జీవనది, అది ఇవన్నీ కూడా వర్షాకాలం వచ్చే నదులు ఇవన్నీ. అది పార్లమెంట్ సంయుక్త కమిటీ ఏర్పాటు ఏం వాళ్ళంత అవసరం అంటున్నా? మేము ఓన్లీ మాకు అంత చదువుకునే వాళ్ళమా? అంత మేధావులంతా గుంటూరు విజయవాడ వాళ్ళే. అందుకని ఇక్కడ మాకు చెప్పేది ఏంది? మాకు ప్రత్యేక హోదా ఇచ్చే కమిటీ వద్దు, నాకేమొద్దు. వాళ్ళు ఏం కమిటీ ఏం ఫ్యాక్ట్ చేస్తారు? ఆ రాష్ట్రానికంటే 500 కోట్లు ఎక్కువ ఇచ్చాం, ఆ రాష్ట్రానికంటే 1200 కోట్లు ఎక్కువ ఇచ్చాం.
మేము రాయపూర్ మేము రాష్ట్ర విభజన చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, మేము డెహ్రాడూన్కి ఏమివ్వలేదు, మేము విభజన చేసినటువంటి రాయ్పూర్కి మేము ఇవ్వలేదు, మేము విభజన చేసినటువంటి రాంచీకి మేము ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ విభజించినటువంటి అమరావతికి మటుకు మేము 5,000 ఇచ్చాం, 10,000 కోట్లు ఇచ్చాం, పోలవరం అడాప్ట్ చేసుకున్నాం, 6 మండలాలని ఆర్డినెన్స్ చేసాం. వాళ్ళు చేసినా కూడా మేము భరాయించామని వాళ్ళు చెబుతున్నారు. కమాన్ యు సీ, రాయపూర్ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చాలని చూడమంటున్నారు వాళ్ళు. ఏం మాట్లాడతాం మనం? అయిన మాకెందుకు? మాకు ఇచ్చినటువంటిది కమమి అమలు చేయమని మనం అడుగుతున్నాం. వెరీ క్లియర్. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది సార్? కానీ మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? నేను ఇంటర్మీడియట్, ఐ డిడ్ మై ఇంటర్మీడియట్ ఇన్ జేకేసి జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి కాలేజ్. ప్రైమరీ అంతా కూడా ఆర్సిఎం స్కూల్, రోమన్ క్యాథలిక్ మున్సిపల్ హై స్కూల్స్లో చదివింది. ఒక మున్సిపల్ నాకు ఒక ఏకత్వంలో భిన్నత్వం, మంచి ఎడ్యుకేషన్ గుంటూరు చేశాను. తర్వాత ఐ డిడ్ మై లా ఫ్రమ్ పూణే ఇండియన్ లా సొసైటీ, ఇండియన్ లా సొసైటీలో చేసి తర్వాత డియూలో ఒక టాక్సేషన్ అండ్ లేబర్ లా మీద టాక్సేషన్ చేశాను. చేసి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేద్దాం అనుకుని పార్లమెంట్ బయట ఫోటో దిగి మళ్ళీ పార్లమెంట్లోకి 89లో ఈ మళ్ళీ పార్లమెంట్లోకి వెళ్తాను అనుకున్నాను. బట్ దేవుడు దేవుడు, ఆఫ్టర్ 20 ఇయర్స్ ఐ ఎంటర్ ఇన్ టు పార్లమెంట్ 2009. అప్పుడు ఇప్పుడు నా కంప్లీట్ తర్వాత ఏదో సీనియర్ దగ్గర వర్క్ చేసినట్టున్నారు, చాలా కేసులు కూడా డీల్ చేసినట్టున్నారు మీరు. అంటే ఐఆమ్, నాకు బేసికల్గా నేను పార్లమెంట్ నర్సరావు పార్లమెంట్ సభ్యుడిగా, ద ఫ్యాక్షన్ ఈజ్ ప్రైమరీ, ద బ్లడ్ ఈజ్ సెకండరీ. అంటే గ్రూపు ముఠాలే ప్రథమం, రక్త సంబంధాలు కూడా ద్వితీయం అనుకునేటువంటి గ్రామాల నుంచి రాజకీయాలు చేసి బయటకు వచ్చినటువంటి ప్రజలను చూశాను. బావకు పార్టీ, బావమర్దకు పార్టీ అయినా చెల్లెలు భర్త చనిపోతాడని భావన లేకుండా బావమర్దిని చంపిన సంఘటనలు చూశాను. అదే ఫ్యాక్షన్ ఈజ్ ప్రైమరీ, బ్లడ్ ఈజ్ సెకండరీ అనేటువంటి గ్రామాలు, కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి నర్సరావు పార్లమెంట్. ఇప్పుడు ఎంత కూడా ఆ యొక్క కక్ష కసి అనేటువంటిది చంపుకోవడంలో కాదు, చదువుకోవడంలో ఉండాలి. నాట్ ఓన్లీ నేను కాదు, నా ప్రీడెసెసర్స్ అంటే నా ముందు పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజల్లో కొంత మార్పు, అమెరికా పోవటం, కొంతమంది ఎడ్యుకేట్ కావటం, అట్లా కొంత రివోల్ట్ వచ్చిందన్న. మీరు అడ్వకేట్గా మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంది అంటే, ఈ కేసు ఏదైనా మీకు సంతృప్తి ఇచ్చింది ఆ కేసు? అంటే సాధ్యంత వరకు యాజ్ ఏ ప్రొఫెషన్గా కార్యం చేయడు, మ్యాస్ కేర్ ఆఫ్ దళిత్స్, చుండూరు కేసు, ఎన్ని కొన్ని చాలా కేసులు చేశాను, కొన్ని అడిగొప్పుల మర్డర్ కేసులు చాలా వరకు చేశాం. అందుకని ఇవన్నీ కూడా నాకు బాగా నేర్పినటువంటిది అడ్వకేట్గా నేర్చుకున్నాను. బట్ అప్పుడు ఒక ఆరేషన్షిప్, బుక్స్ చదువుకోవడం, ప్రిపరేషను, ఎథిక్స్ చాలా బాగుండే. జడ్జి చాంబర్లో పడవాలంటే మాకు భయం, జుడిషియరీ అంటే అంత గౌరవం. ఈరోజు మరి ఈరోజు నేను రియల్గా, నేను జాస్తి చలమేశ్వర్ గారు, ఐ రియల్లీ అప్రిషియేట్, ఈజ్ ఎ హీరో ఇన్ జుడిషియరీ. చాలా విషయాలు ప్రజలకు తెలియజేస్తాడు. అట్లాగే మరి అందరూ ఓపెన్గా మాట్లాడాలి. కొంత కాన్సెప్ట్ అసెంబ్లీ వ్యవస్థలో, శాసనసభ వ్యవహారాల వ్యవస్థలో కూడా కొన్ని లోటుపాట్లు నడుస్తున్నాయి, వాటిని కూడా నేను బయట మాట్లాడాలి. ఎందుకంటే సమాజం ఏదో అనుకుంటుంది, వాళ్ళకి ఏదో ఇబ్బంది అవుతుంది, వాళ్ళు దూరం అవుతుంది, నాకు మళ్ళీ బీఫామ్ వస్తుందో లేదో నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకా నేను ఎందుకు న్యాయం చేయను, నేను ఈ సమాజానికి ఏం చేసినట్టు. అట్లాగే జాస్తి సల్మేశ్వర్ గారు కూడా ఫస్ట్ టైం ఒకరు పెట్టాడు, పాపం ఆయన మంచి మనసుతోటి ఈరోజు మనం ఆస్వాదించాలి. అంతేగాని సీజేకి తిరిగాడా, వ్యవస్థలో మంచి కోసమే ఆయన బయటకు మాట్లాడింది. అట్లాగే ఈరోజు కూడా న్యాయ వ్యవస్థలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, చాలా పెండింగ్ కేసెస్, ఏదో లా పట్టా తీసుకొని రావటం. అదే డెఫినెట్గా లా ప్రాక్టీస్ చేసిన 1 ఇయర్ ఐ ఎంజాయ్డ్. బట్ ఎందుకో నాకు అందుట్లో పెద్ద ప్రాక్టీస్ ధనం ఉందని నేను అనుకోలేదు. బట్ నేను కూడా వైవి చంద్ర చూడు, దాదాపు 5 సీజర్లు ఇచ్చిన కాలేజీని చదువుకుని వచ్చాను, ఇండియన్ లా సొసైటీ, గ్రేట్ కాలేజ్. ఆ ప్రిమిసెస్లో కష్టపడి యూనివర్సిటీ సెకండ్ థర్డ్ కూడా ఇచ్చారు కొన్ని సబ్జెక్టులు. అదే నేను ఏది చేసినా బాగా చేసామండి. తర్వాత వ్యాపారంలోకి వెళ్ళాను, వ్యాపారంలో బాగా సక్సెస్ అయ్యాం. ఎలాంటి వ్యాపారం? మీరు మొత్తం కాంట్రాక్టర్ కదా మీరు? నేను ఐఎమ్ బేసికల్లీ వేస్ట్ మేనేజ్మెంటు, రియల్ ఎస్టేటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 3 రంగాల్లో పనిచేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ చేస్తున్నారు ఇప్పుడు? ఓన్లీ బెంగళూరు. ఓన్లీ బెంగళూరు? బెంగళూరు బేస్డ్, బెంగళూరులో ఉంటాను నేను ఫ్యామిలీ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి. ఇప్పుడంతా ప్రపంచం దగ్గర అయిపోయింది, గ్లోబలైజేషన్, విమానాలు 6 విమానాలు వచ్చినాయి. ఇక్కడ నుంచి ఏలూరు కంటే కూడా బెంగళూరు తొందరగా వెళ్ళిపోతాను. సో అందుకని రోజుకి 6 ఫ్లైట్లు, వీకెండ్స్ అక్కడ ఉంటాను, పిల్లలతో ఎంజాయ్ చేస్తాను. ఫ్యామిలీ అంతా బెంగళూరేనా? బెంగళూరే. నేను ఇప్పుడు 4 రోజులు వరుసగా సెలవులు వస్తే వాళ్ళు నాతో పాటు ఇక్కడికి వస్తారు. మా అమ్మ నాన్న నాతో ఉంటారు. తల్లిదండ్రులు ఇంకా ఉన్నారా? దే ఆర్ వెరీ హెల్త్. మా ఫాదర్ ఈజ్ స్టిల్ ఈజ్ హెల్పింగ్ మీ. మీ ఏజ్ 51 కదా సార్? మై ఏజ్ 52. హెల్త్ అంతా ఓకేనా? ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్, ఆల్ రైట్. ఒబిసిటీ ఒకటి,
లావు కనపడతాను చెప్తే, నిన్న కూడా ఎమ్మెల్యే స్పోర్ట్స్లో అనేక దాంట్లో నేను ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు ఇచ్చాను. అవునా, చిన్నతనంలో మీరు ఏమైనా స్పోర్ట్స్లో ఉండే? చాలా బాగా ఆడేవాడిని, క్రికెట్, బాల్, బ్యాడ్మింటన్, షటిల్. క్రికెట్ ఆడేదా మీరు? బాగా ఆడేవాడు. ఓకే, నేను ఈ మధ్య లావు అయ్యాను, బట్ ఇదైనా కూడా తగ్గించాను. నేను బ్యాట్స్మెన్ అండ్ కీపర్. ఓ, బ్యాట్స్మెన్ కమ్ కీపర్. కీపర్ అంటే ఇంకా మామూలుగా బ్యాటింగ్ ఆడతారు. అంటే బ్యాట్స్మెన్ బౌలింగ్ కూడా చేసేవాళ్ళం, కానీ అన్ని ఆప్షన్ ఉండదు కదా, ఎఫిషియన్సీ ఉండదు కదా సార్. బౌలింగ్ వేయటం వచ్చింది మాత్రమే బౌలర్ అని చెప్పుకోలేం కదా. ఏదో ఒక 4-6 కొట్టి ఒక మంచి బ్యాట్స్మెన్. ఇట్లా నేను ఓపెనర్కి వెళ్తాను. ఓపెనర్ సెంచరీలు కొట్టి దాఖలాలోనే అంత రికార్డ్ చేసే స్థాయి లేదు, అది చూసే స్థాయి లేదు. నేను ఒక మంచి 4-5 మంచి క్యాచెస్ పెట్టాను. అప్పుడు కెమెరాలు లేకపోవడం రివ్యూ పోయింది, కానీ అంతేనా ఆ క్యాచెస్ ఎందుకు మిస్ అయ్యాను? ఎలా పట్టారు? ఎలా? దాదాపు ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ డైవ్ చేసి పెట్టినటువంటి సంఘటన, గాలిలో ఉన్నటువంటి కెమెరా లేకపోవడం వల్ల కొంచెం మిస్ అయినట్టు ఫీలింగ్ ఉంది. బట్ షటిల్ బ్యాట్ లామినేషన్ తో కనిపించేటి ఫోటోలో అంతే కదా మరి రియల్ యాక్సిడెంట్. ఇవాళ మళ్ళీ ఏ స్టేజ్లో అప్పుడు అది డిగ్రీ చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్? ఇట్ కుడ్ బి 1983 ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి వచ్చే స్థాయిలో. తర్వాత ఇప్పుడు కూడా ఆడుతూనే ఉంటాం ఫ్రెండ్స్ అందరం, ఓల్డ్ ఫ్రెండ్స్ షటిల్ ఆడతారు. మేము ఇప్పుడు కూడా వెళ్తాం, అన్నింటిలో ప్రావీణ్యం. స్విమ్మింగ్ చేస్తాను, వాలీబాల్ ఇప్పుడు ఓకే, వాలీబాల్ ఆడతాను, టేబుల్ టెన్నిస్ ఆడతాను. మళ్ళీ టెన్నిస్ కూడా కొంచెం బ్యాట్ పెట్టుకుని ఆడతాను. కప్పులు చిప్పలు ఏమైనా వచ్చినాయి అప్పట్లో? ఏమన్నా ఏ అంతే సద్దంతరకు కప్పులు వచ్చినాయి, కొన్ని వచ్చినాయి, కొన్ని దాచిపెట్టారు, కొన్ని పాడైపోయింది అని చెప్తే కప్పులు అనేది కాదు. నాకు ముందు ఆరోగ్యం కోసం ఆడతాను. ఓకే, ఇప్పుడు కూడా దాంట్లో ఎఫిషియన్సీ ఒబేసిటీ తగ్గడం లేదు మీరు? అంటే సాధ్యంతరకు బాగా భోజన పీరియడ్ అంటే సాధ్యంతరం నేను కొంచెం బాగా ఈ పప్పు పచ్చళ్ళు, ఈ పనుగర పచ్చళ్ళు, గోంగూర పచ్చళ్ళు బాగా లైక్ చేస్తాను. రైస్, నెయ్యి, మంచి గడ్డ పెరుగు, మేగడ, అవన్నీ బాగా లైక్ చేస్తాను. బట్ ఏదో అంతకుముందు కొన్ని ఉన్నట్టు అలవాట్లన్నీ కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి దూరంగా పెట్టాను. దానివల్ల కొంత ఆరోగ్యం అయితే ఎప్పసలేట్, నో ప్రాబ్లం, నో దిర్ నో బీపీ, దిర్ నో షుగర్. తీసుకుంటాను ఇప్పుడు కూడా పెద్దగా మా ఇంట్లో వండరండి. అంతకుముందు ఉన్న అలవాట్లు దూరం పెట్టేశానంటే? అంతకుముందు కొన్ని అలవాట్లు ఉండేవి, సిగరెట్లు అని, మద్యం అని, అవన్నీ ఉండేవి. ఇప్పుడు లేదా? పూర్తిగా బంద్? పూర్తిగా బంద్. ఫ్రెండ్స్ ఏమన్నా ఫోర్స్ చేస్తే? అసలు అట్లాంటి ఫోర్స్ చేసే ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను చెప్తే ఏంటో చెప్తే నాకు చెప్పే అంత ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు లేల అప్రెడ్డి గారు ఇంటి ఎదురెదురుగానే ఉంటారు, ప్రత్యర్థులు, మళ్ళీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు సార్ ఈ రిలేషన్? అంటే సాయంత్రం వరకు ఇప్పుడు వాడు పెళ్లి చేసుకున్నాడు, నేను మొన్న పోయి ఆశీర్వదించి వచ్చాను. ఆలస్యంగా పెళ్లి చేస్తాను. త్వరగా ఇప్పుడు కనపడినప్పుడు ఏంటి బాబాయ్ అంటాడు, ఏంట్రా అంటాను. అది కూడా సాయంత్రం వరకు వాడు చిన్నప్పటి నుంచి కోరిక ఎమ్మెల్యే కావాలని. అయితే నేను వచ్చి వాడిని ఓడించినటువంటి బాధ కంటే కూడా నేను గెలిచాను ఆనందం ఎక్కువ ఉంటాం కూడా నాకు ఒక సులభం. మీ ఫ్రెండ్ ఓడిపోయిన ఒక పక్క బాధ, మీరు గెలిచారనే ఒక ఆనందం. కోరుకుంటున్నారు ఒకసారైనా మీ ఫ్రెండ్ ఎమ్మెల్యే కావాలని? ఏంటంటే ఐ కెనాట్ విష్ హిమ్ బికాజ్ ఇదే, నేను ఆయనకి గెలవాలని ఎందుకు కోరుకుంటాను? నేను ఓడిపోవాలని అనుకోను కదా. నేను కూడా ఆశావాదిని, దురాశ అనుకోను. నేను స్నేహం ఎంతున్నా కూడా నేను వేరే కంటే వేరే చోట కంటెస్ట్ చేసి ఇక్కడ కూడా అతను గెలవాలని కోరుకోను. ఎందుకంటే పార్టీ లైన్ వేరే, పార్టీ లైన్ వేరే ఉంటున్నప్పుడు అది కూడా డిఫర్ అవుతాను. బట్ ఒకటి, నేను రాజకీయాలు లేనప్పుడు అతను కావాలని కోరుకున్నాను. నేను రాజకీయాలు ఉన్నప్పుడు, నా ప్రత్యర్థి అయినప్పుడు ఆయన గెలవాలని అట్టు కోరుకుంటాను. బట్ ఆయన మంచి పనులు చేస్తే ఆయన గెలుస్తాడు, ఆయన పార్టీ మంచి పనులు చేస్తే ఆయన గెలుస్తాడు. జుట్టు మాత్రం నిండుగా ఉంది మీకు, బౌల్డ్ అయితే బట్టతలు ఏం రాలేదు, కానీ జుట్టు అంతా తెల్లబడిపోయింది. కారణం ఏంటి? తెల్లబట్టం అంటే ఎక్కువ టెన్షన్స్, ఆలోచనలు. టెన్షన్స్? మీకు టెన్షన్సా? మీకేం టెన్షన్స్? ఏ నాగరాజు లాంటి వాళ్ళు తారసు పడితే ఉంటాయి. మేమెంత వాళ్ళం సార్, చిన్న వాళ్ళం సార్. అంటే అట్లానే కాదు కదా, బేసిక్ బికాజ్ మేము ఎవరు దొడుస్తాము, ఎవరికి భయపడతాం? మీడియాకు భయపడ, తప్పు చేయని ఎవరైనా మీడియాకు భయపడతాం, మీడియాకు భయపడతాం, ప్రజలు మీడియా అతీతం కాదే. అంటే ఏంటంటే భయపడకుండా ఉండాలంటే చాలా ఎక్కువ ఆలోచించాలంటున్నాను. మా క్యారెక్టర్స్ని బాగా పెట్టుకోవాలంటున్నాను. మా క్యారెక్టర్స్ పెట్టుకోవాలంటే మేము ఎంతో శ్రమ చేయాలి. ప్రజలు ఒక్క గంట కిలోంచుని ఓటేస్తారు, దానికోసం మేము 5 సంవత్సరాలు నిలబడే ఉంటాం వాళ్ళ సేవల్లో. అందుకని ఈ 5 సంవత్సరాలు ప్రజలు గెలిపించాలని కోరుకోవటం చాలా హరించుకుపోతుంది. ఎందుకంటే నా దగ్గరికి 30 పనులు చేయించుకొని 31 పని కూడా కానప్పుడు నిష్ఠూరంగా వెళ్ళినటువంటి చాలామంది చూశాను. అందుకని వ్యక్తిగత పనులు తప్పితే వ్యవస్థ పనుల కోసం వచ్చేవాళ్ళు కరువు అయిపోతున్నారు. అందుకని ఈరోజు నేను కార్యకర్తను గెలిపించాలంటే అధికారులతో పోరాడాలి. అధికారులతో పోరాడి ఓడిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి నిద్రపట్టిన రోజులు చాలా ఉంటాయి.
ఒక చిన్న డౌట్ సార్ నాది, మళ్ళీ తప్పుగా అనుకోదండి, గతంలో ఈ రాజకీయాల కోసం కావచ్చు, వ్యక్తిగత జీవితం కోసం కావచ్చు, రాజకీయాల కోసం ఉన్న ఆస్తుల్ని కూడా ఇల్లును కూడా అమ్ముకున్న పరిస్థితి ఉండింది మోదుగుల గారికి, అలాంటిది వ్యాపారాల్లో ఎలా రాణించగలిగారు, అసలు ఎక్కడ బేస్ పడింది మీకు? బేసిక్ అంటే ఆప్షన్ ఆఫ్ ది ఇప్పుడు ఫస్ట్ కైండ్ అండి. వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఈరోజు భారతదేశంలో లేదు. అది ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఆ కాన్సెప్ట్ అయోధ్య రాముడు గారు తీసుకొచ్చారు. ఏదైనా ఫస్ట్ బిజినెస్ ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ హెజార్డస్ వేస్ట్, వేస్ట్ వాటర్, డబ్ల్యూటీపీస్, ఎస్టీపీస్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎఫిలియట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, దర్ ఇస్ లాట్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమెడికల్ వేస్ట్, హాస్పిటల్ నుంచి వచ్చే వేస్ట్, తర్వాత ఈ వేస్ట్, ఇవన్నీ చాలా రకాలు ఉన్న వేస్ట్, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఇండియాలో తీసుకొచ్చిన అయోధ్య రాముడు గారు. అది ఫస్ట్ ఇన్నోవేటివ్ అంటే కనిపెట్టినటువంటి వ్యాపారం ఎప్పుడు కూడా లాభాలను వస్తుంది, లేదా పూర్తిగా నష్టాలను వస్తుంది. అది ఇన్నోవేటివ్ అంటే ఇన్నోవేటివ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఇంప్లిమెంటివ్స్ వస్తారు, అంటే మేము పెట్టగానే మళ్ళీ అదే కాపీ కొట్టుకుని కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళకి అంత కల్లా మేము అప్పటికల్లా సామ్రాజ్యం ఆక్యుపై చేసేసుకుంటాం. సో అందుకని ఆ కాన్సెప్ట్లో కొంచెం సక్సెస్ అయ్యాం. మీరు అప్పుడు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, సాయంత్రం వరకు తండ్రి సంపాదన లేదు, నిజాయితీగా ఉండేవాళ్ళు, ప్రాక్టీస్ లేదు, వ్యవసాయం మీద ముగ్గురు పిల్లలు చదువుకోవాలి. ఆస్తులు అమ్ముకోవడం అంటే ఆస్తులు అమ్ముకోవడం అని కాదు, అంటే ఆస్తులు ఎక్కడ అమ్మలేదు, ఒక ఇల్లుంటే ఆ ఇల్లు అమ్ముకున్నాం అనేటువంటి కాన్సెప్ట్ గుంటూరులో. ఆ ఇల్లు అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఆ ఇల్లు కట్టాలనే భావంతో ఇక్కడికి వచ్చాను, ఆ ఇల్లు కట్టుకుందాం అనే కాన్సెప్ట్లో మళ్ళీ రావటం వల్ల ఇక్కడ ఆఫీస్ పెట్టుకున్నాను, ఇల్లు కట్టలేకపోయానని చెప్పి మీతో షేర్ చేసుకున్నాం. అని చెప్తే ఏంటంటే తల్లిదండ్రులు, తాత సంపాదించాడు, తండ్రి సంపాదించలేదు, మా నాన్న ఒకటే మాట అంటాడు, అందరూ డబ్బు సంపాదించలేరు, అందరూ మంచి పేరు సంపాదించలేరు, అందరూ చెడ్డ పేరు సంపాదించారు, నువ్వు మటుకి డబ్బు సంపాదించు, మంచి పేరు సంపాదించు. మీ వ్యాపారాలకు బేస్ మీ బావగారు అంటారా? 100% సోల్లీ 100% ఈజ్ అ మెంటర్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ మీకు మా పాలిటిక్స్ మెంటర్ మై ఫాదర్. ఇన్స్పైరింగ్. రాజకీయంగా మీ కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటికి కూడా ప్రోత్సాహం లేదా? మీ నేను ఇంటర్మీడియట్లో కంటెస్ట్ చేసినప్పుడు మా ఫాదర్ 100 రూపాయలు ఇచ్చాడు. ఓకే, మీరు విద్యార్థి దశలో కూడా యూనియన్లో విద్యార్థి సంఘ అధ్యక్షులు చేశాను, సెక్రటరీ చేశాను. ఏ సంఘంలో ఉన్నారు? ఏఎస్ఎఫ్ఐ, బిఏ, అంటే అట్లా ఏం లేదు సంఘటన. అంటే కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ చేశాను, గుంటూరు రెడ్డి కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ చేశాను, తర్వాత సెక్రటరీ ఐఎల్ఎస్ లా కాలేజ్ పూణే చేశాను, తర్వాత గుంటూరు బార్ అసోసియేషన్ సెక్రటరీ చేశాను. నాయకత్వ లక్షణం లేదు అక్కడి నుంచి విద్యార్థి నాకు ఏమల్లా చట్టసభలో అడుగుపెట్టాను, రెండు చూశాను. ఎలా ఉంది మీరు చిన్నతనం నుంచి అనుకున్నారు చట్టసభలో అడుగు పెట్టాలి, నేను మాట్లాడాలి, నా గలం వినిపించాలని, ఒక్కసారిగా పార్లమెంట్లోకి వెళ్ళాలకి ఎలా అనిపించింది మీకు ఫీల్? అసలు పార్లమెంట్లో కూర్చున్నప్పుడు ఆ ఎదురుగా మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, అద్వానీ గారు కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు గిచ్చుకునేవాడిని, నిజంగా ఇక్కడ కూర్చున్నానా లేదా కళ్ళలో కూర్చున్నానా. క్రిల్ సామంతరాజులుగా మొట్టమొదటిగా పార్లమెంట్లో మీరు మాట్లాడిన అంశం ఏది? పార్లమెంట్లో మాట్లాడిన అంశం దట్ ఇస్ ద ఫైనాన్షియల్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. దానికి ప్రణబ్ ముఖర్జీ గారు ఆన్సర్ చెప్పారు. నాకు ఫస్ట్ టైం క్వశ్చన్ అడగటం వల్ల నాకు ప్రణబ్ ముఖర్జీ గారు తోటి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఆయన కానీ నేను ప్రశ్నను కరెక్ట్గా సంధించలేకపోయినటువంటి భావన నాలో ఉంది. నేను ఆయన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా కూడా గట్టిగా నిలదీయలేకపోయినటువంటి ఆవేదన నాలో మిగిలిపోయింది. బికాజ్ ఆఫ్టర్ పార్లమెంట్లో క్వశ్చన్ అడగాలంటే 30 రోజులు చదువుకుని వెళ్ళాలి. అది కూడా ముఖ్యంగా జయరాం రమేష్, చిదంబరం, యశ్వంత్ సిన్హా ఇటువంటి వాళ్ళకి కనుక మంత్రుల దగ్గర మనం సమాధానం తీసుకురావాలంటే మన క్వశ్చన్ కనుక బాగోకపోతే మనల్ని అవుట్ చేసేస్తారు వాళ్ళు. సో అందుకని ఒక ఇది ఒక లెగసీ అండి. పార్లమెంట్ అంటే ఇది లైబ్రరీ, పార్లమెంట్ మెంబర్ అంటే లైబ్రరీ, పార్లమెంట్ మెంబర్ అంటే ఈ సమర్థవంతులకి, దినాలకి, పెళ్ళిళ్ళకి, నామకరణాలకి, ఈ ఫంక్షన్కి వెళ్ళేటువంటి వాడు ఎంపీ కాదు. ఇవన్నీ మేము వెళ్ళకపోతే మళ్ళీ మాకు ఓట్లు కూడా. దీనివల్ల ఏమవుతుంటే ఎంగల్ఫింగ్ ఆఫ్ ది టైం, మోస్ట్ ఆఫ్ ది టైం ఈజ్ మింగేసేస్తుంది. అందుకని పార్లమెంట్ సభ్యులు ప్రజల్లో ఉండకూడదు, ప్రజల్లో ఉంటే కష్టకాలు తీసుకుని చట్టాలు చేయాలి. ఈరోజు నేను శాసనసభలో చూస్తున్నాను, మేము చేయట్లేదు చట్టాలు, అధికారులు తీసుకొచ్చి పేపర్లు పెడుతుంటే మేము చట్టాలు చేస్తాం. ఇట్స్ వెరీ ట్రూ. చట్టాలు ఏమేమి చట్టాలు చేయాలి, ప్రైవేట్ బిల్స్ పాస్ కాకపోవటం, డిబేట్ జరిగిపోవటం, గంటలో 6 బిల్స్ బుల్డోజ్ చేసేయటం, వ్యవస్థలో ఇది చాలా దారుణంగా కనపడతాం.
అందుకని నేను ఎప్పుడు కోరుకునేది అంటే ఒక ప్రజాప్రతినిధులు కంపల్సరిగా ఐఏఎస్లకు నన్ను తెలివితేటలు దాటి ఉండాలని కోరుకోండి. అప్పుడే ఒక యాక్యురసీ ఆఫ్ ది లెజిస్లేషన్ బయటకు వస్తుంది. అది లేనప్పుడు మళ్ళీ తరిమల నాగిరెడ్డి గారు అన్నట్టు మళ్ళీ అగైన్ ఈస్ బికమింగ్ రిక్రియేషన్ క్లబ్స్, ఏదో చిట్ చాట్ గాను సెక్రటరీల అధికారులతో ట్రాన్స్ఫర్ చేసుకోవటం. అది ఇది లెజెండ్ లెజెండ్ తరిమల నాగిరెడ్డి గారు. వాళ్ళందరూ అంశతోటి నేను రాజకీయం చేయాలని వచ్చా, కానీ నేనేదో సంపాదించుకోవాలనుకున్నప్పుడు వ్యాపారంలో ఉన్న ఎంజాయ్ వేరు, వ్యాపారంలో ఉన్నటువంటి ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిన డబ్బులు, మంచి కంఫర్ట్స్ ఉన్నాయి. సరదాగా సంవత్సరం 2 సార్లు అమెరికా యాడికో ఫారిన్ ట్రిప్స్ చేసుకుంటా, ప్రపంచం చూడాల్సిన చాలా ఉంది, నేచర్కి ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇక్కడ అనునిత్యం ఆర్తనాదాలు, అనునిత్యం అనారోగ్యం, అనునిత్యం ఆవేదనలతోటి ముడిపడి మన జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం. మా భార్య కూడా, వాళ్ళు చాలా త్యాగం చేస్తారు నా కోసం, బికాజ్ నేను గెలవాలని, నా అనుకున్న సిద్ధాంతం గెలవాలని. సో అందుకని డెఫినెట్గా వేణుగోపాల్ ఎమ్మెల్యే అయ్యాడంటే, ఎంపీ అయ్యాడంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టో లేకపోతే అన్యాయం డబ్బుతో సర్వే అవుతున్నటువంటి ఉత్పన్నమైతే సమాజంలో మాలాంటి వాళ్ళు కూడా నిష్క్రమించాల్సి వస్తుంది. 2019లో మీరు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు, తెలుగుదేశం పార్టీలో 2019లో మీ మాటగా ఏమన్నా చంద్రబాబు నాయుడుని పార్లమెంట్ అడిగే అవకాశం ఉందా? 100% అడుగుతాను. నేను ఇవాళ డీమ్డ్ టు బి యాక్సెప్ట్ అనే భావంతో ఉన్నాను. నేను మళ్ళీ నర్సరావు పార్లమెంట్ క్యాండిడేట్ అనేటువంటి భావంతోనే ఉన్నాను. దాన్ని నన్ను ఆశీర్వదిస్తాడని చంద్రబాబు నాయుడు గారు అని కూడా అనుకుంటున్నాను. మీ బావగారు అక్కడ పోటీ అయితే ఏంటంటే, ఇప్పుడు సాధ్యంత వరకు నా లైన్ నాది. బావగారు అయోధ్యరామరెడ్డి గారు మరీ నిలబెట్టాలని చూస్తున్నారు కదా. అంటే నేనంటే సాధ్యంత వరకు వై కాంట్ లుక్ ఎట్ వేణుగోపాల్ రెడ్డి, వై వాంట్ లుక్ ఎట్ వేణుగోపాల్. నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని ఎప్పుడన్నా అన్నా? జగన్మోహన్ రెడ్డి గారి భాష కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఎందుకు అంత పెద్దాకా ఓ రెడ్డి అయ్యి సామాజిక వర్గం అవ్వటం వల్ల? నోరున్న రెడ్లు అంటే సాధ్యంత వరకు నేను ఔట్ స్పోకెను. ఎన్ని ఈరోజు ఏమవుతుందంటే ప్రభుత్వాలు కానీ క్యాబినెట్లో కానీ అనేక ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే అన్నిటికీ భజనలు చేసేటువంటి మంత్రులు, భజన చేసేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నంతకాలం వ్యవస్థ వ్యక్తి చేత నడుస్తుంది. అందరూ డిలిబరేట్గా మమతా బెనర్జీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు, దే ఆర్ రూలింగ్ ఇన్ కేరళ, వాట్ మేనర్ ఇస్ ఈ? ఎంత బ్యూటిఫుల్గా డిబేట్ జరుగుతుంది, ఒకే పక్షం నిర్ణయాలు ఉండవు, అందరూ కలిసి తీర్మానం చేసుకుంటారు, డిఫర్ అయితే డిఫర్ అయినట్టు రాసుకుంటారు. ఇక్కడ డిసిడెంట్కే ఏం లేదు. పొరపాటున స్పీచెస్ 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్రజలకు నచ్చిన స్పీచ్, ఒకటి నాకు నచ్చిన స్పీచ్, ఒకటి ఎక్స్క్లూజివ్లీ నాయకుడు నచ్చిన స్పీచ్లో మాట్లాడతారు. అది నిర్వీర్యం అయిపోద్ది సార్, వ్యవస్థ నిర్వీర్యమైపోద్ది. ఏమి పద్దాక వ్యక్తి పూజలు ఎక్కడ చేస్తాం? వ్యక్తి పూజలు వ్యవస్థకు పూజ చేయాలి, వ్యవస్థను లేపాలి. అదే అటువంటి ఉన్నంతకాలం నాలాంటి వాడు ఎక్కడ సర్వే అవుతాడు? నహం దెబ్బతింటుంది. మన ఆయన చెబుతాడు ఏ వదిలేసే అసలు రాజకీయాలు. అంతటా ఆయన ఫైట్ చేసి 18 నెలలు పెరువులు కూడా అడగకుండా, వాళ్ళ తల్లిదండ్రులు అనారోగ్యం బాగున్నా కూడా పెరువులు అడగకుండా ఎమర్జెన్సీలో గ్రౌండ్ వర్క్ చేసి ఇందిరాగాంధీ ప్రాథమిక హక్కులు కోల్దోసిందని చెప్పి పోరాటం చేసినటువంటి అటువంటి ఆయన ఈ రాజకీయాలను చూసి అసహ్యం చేసుకుంటున్నాడు. ఆయన గెలవలేడు ప్రజల్లో, బికాజ్ ఆయన దగ్గర డబ్బు లేదు. ఆ తండ్రి గెలవలేడు. ఆయన నచ్చింది ఆయన మాట్లాడతాడు, ప్రజలు నచ్చింది మాట్లాడలేడు. ఆయన నచ్చితే టప్పట్లు కొట్టరు, ఎందుకంటే పెయిన్గా ఉంటాయి ఆయన మాటలు. ఈరోజు నేను ప్రజల చేత టప్పట్లు కొట్టుకున్న మాటలు మాట్లాడగలుగుతా అంటే మోసం చేయాలని కాదు, వాళ్ళు మార్పు తీసుకురావాలి. ఇన్స్పైరింగ్ బై స్పీచ్ మాటలు రోజుకంగా అంటాడు, ట్రై టు ఫ్లై, యు కాంట్ ఫ్లై యు కెన్ రన్, యు కాంట్ రన్ యు కెన్ వాక్, యు కెనాట్ వాక్ యు ప్రాల్, పాగుతో ముందుకెళ్ళు, బట్ కీప్ ఆన్ గోయింగ్ మూవ్, ముందుకు వెళ్తానే ఉండు. అందుకని అదే కాన్సెప్ట్లో మేము కూడా ఏదో ఉన్నాయని చెప్పి వాళ్ళు అడ్డం పడ్డారు, ఈ ఎమ్మెల్యే అడ్డం పడి చంద్రగారు నమ్మట్లేదు, వాళ్ళు నమ్మట్లేదు, ఇవన్నీ ఎందుకు? నన్ను గెలిపించిన ప్రజలు 5 ఏళ్ళు సర్వీస్ చేయమన్నారు, వాళ్ళు అభ్యాగులు ఇంత గంట 2 గంటల సేపు వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా చెప్పు రాకపోవడం వల్ల అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ప్రాక్టీస్ యాక్చువల్ నేనైతే ఏం చేయాలి? నీకు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు, ఇవ్వకపోతే ఏం చెబుతావు? మళ్ళీ ఫోన్ చేసి చెబుతావు తలకెత్తిన మోదుగుల నిర్లక్ష్యం చేసినటువంటి పాత్రిక నిర్లక్ష్య వైఖరితో ఉన్నాడు. వాట్ డస్ మీన్? నేను ఉంటారా ఉండని అడిగాను. నేను ఇంటర్వ్యూ ఇస్తానని నువ్వు భయపడ్డావు, ఎందుకే? నేను గట్స్ ఉన్నటువంటి వాడిని, ఐ కెనాట్ రన్ అవే, ఎక్కడికి పారిపోతాను? నువ్వు సరి చేస్తే నేను సరి చేసుకుంటా, నేను తప్పులు చేస్తే నువ్వు చేతిని సరి చేసుకుంటా.
అంటే నువ్వు తప్పులు చేశావని చెప్పినా కూడా సరి చేసుకున్నంత ముద్దును కాదు. బంతి నేల మీద పడితే రిఫ్లెక్ట్ వస్తుంది, బంతి బురదలో పడితే లేకపోదు. నేను బురదలో పడిన బంతిని కాదు, రిఫ్లెక్టివ్ బంతి. అందుకని యూ హ్యావ్ టు ఎడ్యుకేట్. ఇప్పుడు ప్రధాన సమస్య ఏపీకి ప్రత్యేక హోదా సార్. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక హోదా వస్తుందా రాదా, రాకపోతే అందరూ ఏం చేయాలి అని చెప్పి నేను కూడా నేను అది చెప్పాను ఇందాకనే. ప్రత్యేక హోదా అనేటువంటిది రాష్ట్ర విభజన ఆ పార్లమెంట్ చేసింది. ఈ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆటాడుతుంది ఈ పార్లమెంట్ అంటే ఈ యొక్క 15th లోక్సభ. అదే డెఫినెట్గా మనకేంటి ఏమో, మన హక్కులు మనం పోరాడించుకోవాలి. కొడుకు కూర్గు దే ఆర్ ఫైటింగ్ లాంగ్ బ్యాక్, బోడో ల్యాండ్ లెజిటిమేట్ రైట్స్, వాళ్ళకి నిజమైనటువంటి హక్కు. జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారు. అవన్నీ నీకు జెన్యున్ కానప్పుడు ఇది ఎందుకు జెన్యున్ అయింది నీకు? దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిమాండ్స్, సౌత్ తమిళనాడు, విదర్భ. అందుకని నేనదంటే నీకు ఒక ఆయా రాష్ట్రాలకు ఒక న్యాయం, ఈ రాష్ట్రాలు న్యాయం చేసినప్పుడు సరిచేయి. అందుకని నేనది నా ఫైట్ ఏంటంటే నీకు సింగిల్ ఎజెండా, నీకు ప్రత్యేక హోదా సాధించడం అంటే ప్రతి పుట్టిన బిడ్డ కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో గడ్డి తినే పశువు కూడా మాట్లాడాలి ప్రత్యేక హోదా గురించి. ఐ నో దట్ వీ కెన్ బికమ్ రిచ్ ఆన్ పార్ట్ ఆఫ్ యావరేజ్ ఇండియన్ కంటే కూడా ఎక్కువ ధనవంతులు అవుతాం. ప్రతి ఒక్కరూ మాట్లాడాలంటే దీనికి కంకణబద్ధులు కావాల్సింది పాలకులు. ప్రజల ముందుకెళ్ళి ప్రజలకు అర్థమయ్యే రీతిలో, ప్రజా భాషలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పలే. అలా కాకుండా ఆడికెళ్ళి ఢిల్లీలో గొడవలు పడుతుంటే మీ పార్టీ మా పార్టీ ఇదే చెబుతున్నాం కదా, ఇట్స్ నాట్ ఎజెండా ఆఫ్ పొలిటికల్, ఇట్ ఈస్ ఎజెండా ఆఫ్ డెవలప్మెంట్. మనం అంతా ఒకటి కావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు వాళ్ళు వీళ్ళు మీద రాలేసుకుంటే అసహ్యం వేస్తుంది. ఏం చేస్తాం ఇప్పుడు? ఈ కులానికి నాయకుడు, ఆ కులానికి అమెరికాలో పండుగలు చేసుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళకి కులాభిమానం ఎక్కువ అవుతుంది, పేదవాళ్ళు ఏమని చెప్పండి? ధనవంతులే దోచుకుంటున్నారు, అగ్ర కులాలే దోచుకుంటున్నారు. ఎస్సీలు దళితులు గిలితులు ఏముంది పాపం, వాళ్ళకి ఏం తెలుస్తుంది? గుడిసెలోంచి వంగి బయటికి రావాలి, ఇంట్లోకి వెళ్తే ఫ్యాన్ కరెంట్ ఉండదు, ఏది వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? అదే నేను దాదాపు ఇవన్నీ ఒక రోజులే కాదు, బట్ నేనైతే చెప్తున్నా కదా, ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలని ఫస్ట్ మనం ఏకాభిప్రాయంగా తీసుకురావాలి. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు పార్టీ లైన్ పక్కన పెట్టండి. యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, యూ కన్విన్స్ మోడీ సాబ్. ఏం తప్పు లేదా? ఏమైనా అద్వానీ గారు చెప్పలేరా? నువ్వు ఆలయ నరేంద్రకి లెటర్ రాసావుగా, ఈ రాష్ట్ర విభజన జరగదు, మా తెలంగాణ అంశం మా అంశం లేదని చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? యూ స్పీక్ ఇన్ ద ఫ్లోర్. వేణుగోపాల్ రెడ్డి యనమల రామకృష్ణ గారిని విమర్శించవచ్చా? నువ్వు నరేంద్ర మోడీని విమర్శించవా? ఏం, వాట్ ఇస్ రాంగ్? యనమల రామకృష్ణ గారు నాకేముందండి? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని క్వశ్చన్ అడుగుతాను. అద్వానీ గారు కానీ, ఉమా పేరు సుష్మా స్వరాజ్ కానీ, పెద్దమ్మ చిన్నమ్మ అనుకున్నప్పుడు మాట్లాడు. ఈ క్వశ్చన్ ఎవరు ప్రైమ్ మినిస్టర్? యూ మే డిఫర్ పర్సనల్లీ, బట్ ఈ పార్టీ లైన్ తీసుకున్న మీరు ఎక్కువ మంది కన్విన్స్ చేయండి మీ ఎంపీలని. 2019లో వైసీపీ ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారిని నర్సాపూర్ నుంచి బరిలోకి దింపి ఎంపీగా, నర్సరావుపేటకి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపితే మీరు టీడీపీలో ఎంపీ అభ్యర్థి అడుగుతామంటున్నారు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు అదే విషయం తెర మీద తీసుకొస్తే అక్కడ మీ బావగారు ఉన్నారు, మీ బావ బాపడదల మధ్య పోటీ అంటే నాకు కుదరదులే, నువ్వు ఎమ్మెల్యేగానే వెళ్ళాలి లేకుంటే కుదరదు అని మిమ్మల్ని అన్నారనుకోండి, ఏం చేస్తారు? నేను నా విషయం చెప్పాను, నాకు ఏది ఇష్టమో చెప్పాను. చెప్పితే పార్టీలో నేను చెప్పలేను, పార్టీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నప్పుడు గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా రావడమే మనసు చంపుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? 100% లేకపోతే కంటెస్ట్ చేయకపోవచ్చు. నాకు ఇష్టమైంది ఎంపీ సీటు అడుగుతాను, వద్దన్నాడు అనుకో, ఎమ్మెల్యేకి వెళ్ళు, వేణు పార్టీ లైన్ తీసుకుంది, నువ్వు కష్టపడి పనిచేస్తాం, ఇక్కడ కంటెస్ట్ చేయమన్నప్పుడు ఐ మే కన్విన్స్, ఐ మే నాట్ కన్విన్స్. కన్విన్స్ అయితే పొడి చేస్తాను, కన్విన్స్ కాకపోతే నిష్క్రమిస్తాను. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుంటే బాగుందా, ఉన్నప్పుడు బాగుందా మీకు? ఎప్పుడు ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుంది, మజాగా ఉంటుంది. వాళ్ళు మా దగ్గర అన్నీ చెడుతుకుతూ ఉంటారు, మేము దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మాకుంటుంది. అంతేగాని ఆయన ప్రతిపక్షంగా ఉండి మమ్మల్ని సరి చేస్తానంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది.
ఎంత పారిపోవాల్సిన అవసరం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో మంచి తీసుకుంటాం చెడు తీసుకోం, మంచి తీసుకుంటే బెటర్ గవర్నెన్స్ అవుతుంది. అంతేగాని ప్రతిపక్షాలు హౌస్ బిలాంగ్స్ టు హూమ్ అండి? అసెంబ్లీ కానీ చట్టసభలు కానీ పార్లమెంట్లు ఎవరు అయ్యి ప్రతిపక్షాలు అయ్యి? ఇట్స్ నాట్ బయస్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ తప్పిదాలని గవర్నమెంట్లో లోపాలను చూపించడానికి ప్రతిపక్షానికి వేదికే అసెంబ్లీలు పార్లమెంట్లు. అక్కడ వాళ్ళు లేకుండా ఏం బాగుంటుంది? గుంటూరులో జరిగిన బహిరంగ సభ అంటే పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో భాగంగా గుంటూరులో జరిగిన సభలకు తరలి వచ్చిన జనాన్ని సార్ టీడీపీ ఎమ్మెల్యేలంతా బెంబేలెత్తిపోతున్నారు, రానున్న ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది అంటున్నారు, వారిలో మోదుగులు గారు ఉన్నారా? అంటే సాధ్యంత వరకు ఆయన ప్రసంగాలు ఇవ్వడానికి వస్తారు. ఆయన ప్రసంగాలు ఆకొట్టుకోండి, మా దగ్గర లోపం ఉంటే ఆయనకి ఓట్లేస్తారు. ఇప్పుడు నేను ఓట్లేయమని చెప్పని, నేను బర్రెని చెరువు దగ్గర తీసుకెళ్తాం కానీ నీళ్ళు దాపించగలుగుతాం. ప్రసంగాన్ని వినడానికి వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేసేటైతే ఇంకా హౌ టు కనెక్ట్ రిఫ్రెష్. 2014లో ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్చింది ఏంటి, ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి? రాని ఏమంటే చెప్పమంటున్నా, యూ కమ్ అండ్ మీరు ఏమి ఇచ్చారు, ఏం పూర్తి చేశారు? నేను పూర్తి చేయని ఏమైనా ఉంటే 2-3 ఉండొచ్చు, లేదా 4-5 ఉండొచ్చు. 100 ఇచ్చామనుకుంటే 90 చేశాం కదా, అది ఎందుకు మాట్లాడరు? 90లో కూడా కొన్ని లోటుపాటు ఉండొచ్చు, యూ అప్గ్రేడ్ ఇట్ అంటున్నా. ఈసారి మరోసారి అవకాశం వస్తే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నేను సాధ్యం వరకు ఇట్ ఈస్ టూ లాంగ్ టు అసెస్. 1 ఇయర్ ముందు ఇంకా అసెస్ చేయడం కష్టం. నేను ఒక శాసనసభ్యుడిగా నేను పెద్ద రాజకీయ ఎలక్షన్ సీజన్ కదా ఇప్పుడు, అంతా కూడా అంతా 8-9 మంత్స్ ఇంకా 1 ఇయర్ ఉంది, ఇంకా 6 మంత్స్ నుంచి. ఇది ఫెస్టివల్ ఫర్ ది ఎస్పెషల్లీ మీడియా, మీడియాకి పండగ రోజులు ఇవన్నీ అంతేనంటారా? అంటే మాకు చాలా కష్టమైన రోజులు అవి. ఎలక్షన్ అంటే ఒంగోలు జాతికి బండగట్టు లాగించడం. లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ అంటే ఎమ్మెల్యేలకు కూడా అదే బండగట్టు లాగటం. అదే మాకు కష్టమైన రోజులు. ఆ బండలాగుతుంటే చండకాలు పెట్టి కొట్టేటువంటి వాళ్ళు మీరు, మీడియా వాళ్ళు. సో యూఆర్ ఎంజాయింగ్ ది గేమ్. అదే ఈ టైం ఈ 1 ఇయర్ మీది, 1 ఇయర్ మాది కాదు. థ్యాంక్ యూ సార్. మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి సార్? భవిష్యత్ లక్ష్యం ఏముంటుంది, నాకు హాయిగా ఒక మంచి తండ్రిగా, మంచి ప్రజానాయకుడిగా, కొంతమంది మహానుభావులు నాట్ హిస్టరీ ఫ్యూచర్కి తీసుకోవాల్సినటువంటి ఉన్నారు. బట్ లోక్ సునేంగే, కప్ సునేంగే, మరణేక బాధ సునేంగే. జనం వింటారు, ఎప్పుడు వింటారు, చనిపోయిన తర్వాత వింటారు అనేటువంటి. పార్లమెంట్కి వెళ్ళాక హిందీ నేర్చుకున్నారా, నేర్చుకుని పార్లమెంట్కి వెళ్ళారా? నేను పునాది చదువుకున్నా, ఢిల్లీ చదువుకు. ఓ గుడ్, కరెక్ట్. ఆటోమేటిక్గా మీకు ఐ కెన్ స్పీక్ సమ్ 5-6 లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు మీరు? మరాఠీ, ఇంగ్లీష్, తెలుగు 3. అదే నేను కన్నడ, కన్నడ, మరాఠీ, మరాఠా. ఓకే. తమిళ్ కూడా నేర్చుకోండి. తమిళ్ వచ్చు, బట్ దట్ మచ్ నాట్ ఫ్లూయెంట్. ఓకే ఓకే, అర్థం చేసుకుంటారు, మాట్లాడతారు కూడా, మేనేజ్ చేస్తారు. ఎందుకంటే బెంగళూరులో దీ 3 లాంగ్వేజెస్ ఆర్ కామన్, కన్నడ, తమిళ్ అండ్ తెలుగు. ప్రతి ఒక్క హోదాపై రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? డెఫినెట్గా గుంటూరు అనేటువంటిది ఒక దశ దిశ ఇచ్చేటువంటి జిల్లా. ఇది ఈజ్ నాట్ ఈజ్ హబ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, ఇట్స్ హబ్ ఆఫ్ ది కమర్షియల్ క్రాప్స్. ఈరోజు రాష్ట్ర రాజధాని ఇక్కడ వచ్చింది. ప్రజలు ఓవర్క వింటాము, టైంపాస్గా సీరియల్ చూడటం, ఎలక్ట్రిషన్ మీడియం తప్పితే దీనికి అసలు నరేంద్ర మోడీ గారిని మనం ఎట్లా గెలుపు సాధించుకోవాలి? రేపు పొద్దున బీజేపీకి ఓటేయకపోవడం అనేది పెద్ద, అది ఒక పెద్ద. కాంగ్రెస్ ఓటీ శిక్షించాం, ఏం సాధించాం? బీజేపీ ఓటేసాం, ఏం సాధించాం? ఎవరు వేసి ప్రజలు గెలిపిస్తున్నారు, వాళ్ళే మోసం చేస్తున్నారు. వాళ్ళు కూడా 33 సీట్లు ఇచ్చింది UP2కి ఈ రాష్ట్రం, ఏం చేసింది? మొత్తం అభివృద్ధి జీరో. మళ్ళీ దాదాపు 16 సీట్లు ఇచ్చాం ఇక్కడ, ఏం చేసింది? మళ్ళీ జీరో. అది నేనదంటే ఓటు వేయడం అనేది ఇస్ లాంగ్ ప్రాసెస్. బట్ ఈ 1 ఇయర్లో మనకు కావాల్సింది ఎట్ట సాధించుకోవడానికి, గుంటూరు జిల్లాలో మేధావులంతా రాజకీయాలు పక్కన పెట్టి ఒకటిగా నడవాలని నా కాన్సెప్ట్. పర్సనల్గా ఈ రకంగా అనుకుంటాం అంటే చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులని అగౌరవంగా మాట్లాడేటువంటి భాష మాట్లాడకూడదని చెప్పి విజయసాయిరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, బట్ రెస్పెక్ట్. ఎందుకంటే ఏజ్ ఒకటి ప్లస్ వాల్యూస్. చంద్రబాబు నాయుడు గారు నేను అనుకోవడం ఒక 5 తప్పులు చేసుంటాడు, ఆయన ధర్మరాజు అంటలే నేను. 95 తప్పులు చేసింది చూడండి అంటున్నా, 5 తప్పులు చేసింది బలంగా ఉంటే ఇంకా బలంగా చెప్పండి. కానీ వై షుడ్ అన్నెసర్లీ పెనిట్రేట్ ఇన్ టు ది పర్సనల్ మ్యాటర్స్, పర్సనల్ ఫ్యామిలీస్, పర్సనల్ లాంగ్వేజెస్. నువ్వు ప్రోవోక్ కావచ్చు. అంటే విజయసాయిరెడ్డి కూడా నేను ఊరికే PMOలోకి వెళ్ళాను, అక్కడ కూర్చున్నాను, కాళ్ళు పట్టుకున్నాను, అది ఇది అని అంటే A2 అనడం కూడా తప్పు కాదా అనేది వాళ్ళు అంటున్నారు కదా. అరే ఇప్పుడు చాలామంది పదవుల కోసం రాహుల్ గాంధీ కాళ్ళమే పడుతున్నారు, ఆయనకంటే 20 ఏళ్ళు పెద్దోళ్ళు.
జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే లక్ష కోట్లు దిగమింగాడు, లక్ష కోట్లు కాజేశాడు, ఒక గజ దొంగ, ఒక సైకో అంటారండి రాజకీయాలు ఉన్నప్పుడు అన్నప్పుడు తప్పు లేనిది, నేనంటే తప్ప అని విజయసాయిరెడ్డి గారు నేర్పు. వాళ్ళు తప్పు చేసావు, నువ్వు తప్పు చేస్తావా? యూ టీచ్ దెమ్ హౌ టు బిహేవ్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. మా సీఎం రమేష్ గారు తప్పు చేసి ఉంటాము, మార్చు ఆయన్ని. దిస్ ఇస్ నాట్ వే ఆఫ్ లాంగ్వేజ్, యూ స్పీక్ ప్రాపర్లీ. లోహియ 40,000 ఎకరాలు చైనా అరుణాచల్ ప్రదేశ్లో ఆక్కుమది చేసుకున్నారంటే పార్లమెంట్ ఒక రకంగా మాట్లాడాడు, అవుట్ సైడ్ పార్లమెంట్ ఒక రకంగా మాట్లాడాడు. ఇంత దౌర్భాగ్యం ప్రధానమంత్రి చూడలేదన్నాడు పార్లమెంట్ బయట. పార్లమెంట్ లోపల ఒక మంచి ప్రధాని అయితే ఇటు మాట్లాడేవాడు కాదేమన్నాడు. ది సేమ్ వర్డ్ లాంగ్వేజెస్ ఇస్ డిఫరెన్స్ ఇన్ అవుట్ సైడ్ ది పార్లమెంట్, ఇన్ సైడ్ ది పార్లమెంట్. ద ఇటిక్విటీ, ఆ లాంగ్వేజ్, ఆ పర్సెప్షన్స్ అన్నీ మనం నేర్చుకోవాలి. అందుకే మనం ఏమిస్తున్నాం భవితరానికి, ప్రోవోకింగ్గా తిట్టుకోవటమా? అందుకని ఏంటంటే సాధ్యంత వరకు విజయసాయిరెడ్డి గారు అంటాం తప్పే. బట్ విజయసాయిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కూడా మనం అనకూడదు అనేది మనం నేర్పాలి కదా అంటున్నాను నేను. అంటుంది అట్లా ఒకరికొకరు నేర్పించుకోకపోతే వద్దకి మీడియాలో పెడుతున్నారు మమ్మల్ని, మీ ఛానల్కు చూడటానికి మమ్మల్ని తిట్టుకోమంటున్నారు గంటల గంటల పొద్దున్నే. ఏముంది చెప్పి అవుట్పుట్? అసలు ఇద్దరు కొట్టుకున్నారు తెలంగాణ ఉద్యమం, ఇద్దరు కొట్టుకున్నారు. ఎంత అసభ్యకరంగా మీడియాలో సీట్లు వస్తాయి అన్నట్టు, బీఫామ్ల కోసం ఏంటిది, ఎంత అసభ్యకరంగా ఉంది. డిస్ప్లేయింగ్ ఆఫ్ ది వల్గారిటీ. కొన్ని పెళ్ళిళ్ళకి పోతాం, 70 సీట్లు పెడతాడు, వాడి ధనాన్ని అసభ్యకరంగా చూపిస్తున్నాడు. అట్లాగే మీడియాలోకి వెళ్ళి కూర్చుని పొద్దున్నే అసభ్యకరంగా సంఘటనలు, అసభ్యకరమైన డిబేట్స్. ఎందుకని ఐఎమ్ వెరీ షాకింగ్ టు గో అండ్ సిట్ ఇన్ ది మీడియాలో కూర్చోవాలంటే ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ప్రోవోకింగ్ అయిపోతున్నారు. నా పార్టీ ఓడిపోతున్నారు కోసం, పార్టీ పటిష్టత కోసము, ప్రజల కోసం ఇంతలా ఆరాటపడే మీరు రోజు నేను టీడీపీ టీడీపీ అని శల్యపరీక్ష చేసుకోవాలన్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు మనసు? బాధాకరంగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. నాకు ఇంకోటి సర్టిఫికేట్ ఇవ్వాలనిపిస్తుంది. పోనీ నేను అమ్మని చెప్పమంటున్నా నేను, వీ కెన్నాట్ బిలీవ్ యూ. ఏం వాట్ ఇస్ రాంగ్ అంటున్నా? మీ శీలాన్ని శంకించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఏమో మరి అది కూడా తెలియదు. అసలు అది నేటంటే అది వాళ్ళు శంకిస్తున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ శంకిస్తున్నాయని తెలియట్లా. లేకపోతే మా వాళ్ళు ఆడెమ్మళ్ళేడు మా రెడ్డి గారు నువ్వు అక్కడ వద్దు అనేటువంటి దాన్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారా అనేటిది ఆమె వెరీ కంఫర్ట్. చంద్రబాబు దగ్గర వెళ్ళినప్పుడు వేణు గౌరవం ఉంటాడు, వేణు అమ్మ భవనం అంటే కూర్చోబెడతాడు, మాట్లాడతాడు, ఏమైనా పని కావాలంటాడు, నాకేం పని లేదంటాడు. అంతేగాని నాకు డిస్రెస్పెక్ట్ అనేది నేను ఎక్కడ ఐ నెవర్ కమ్ అక్రాస్. అయితే నేను ఏంటంటే ఒకటి రెండు విషయాల్లో ఏదో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రులు ఇచ్చారని నా పక్కన వాళ్ళు ప్రోవోక్ చేయటం, దానికి నేను కొంచెం ఉపకారం ఉన్నాను కదా, కొంచెం కోపంగా ఏదో మాట్లాడటం, లాబీల్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాను, అవి తీసుకెళ్ళి వేరే వాళ్ళు క్యారీ చేసుకోవటం, ఇవన్నీ ఆఫ్ ది రికార్డు, ఆన్ ది రికార్డు. ఆఫ్ ది రికార్డు చాలా మాట్లాడతాం, నా పర్సనల్ విషయాలు కూడా ఉంటాయి ఆఫ్ ది రికార్డు. నేను ఇది చాలా మాట్లాడతాను పర్సనల్గా, అవి తీసుకెళ్ళి ముడి పెడతట్టు. యూ హ్యావ్ ఎ గట్స్ ఆన్ ది రికార్డు తీ బయటికి. అందుకే లెగసీ అనేది నాకు ప్రజలు నర్సరావు పార్లమెంటు 20 లక్షల ప్రజానికి అనుకున్నటువంటి ఓ సామ్రాజ్యాన్ని ప్రజలు అప్పు చెప్పారు. ఇక్కడ 2 లక్షలు 2.5 లక్షల ప్రజలు ఉన్నటువంటి గుంటూరు పశ్చిమ గోదావరి ప్రజలు అప్పు చెప్పారు. ఐ షుడ్ బి ట్రాన్స్పరెంట్. నాకు చాలా పర్సనల్ వీక్నెస్ ఉంటాయి, వాటిని అధిగమించినప్పుడే రాజకీయ జీవితం. వాటిని నేను కమెక్రా చేయలేనప్పుడు నాకేముంటుంది? ప్రజలకు ఎట్లా చెప్పగలుగుతాను? ప్రజలకు ఎట్లా దవాబ్దత్తనంగా ఉండగలుగుతాను? నాకు మంత్రిగాను కోరుకుంటుంది చంద్రబాబు నాయుడు గారి కోసం. మంత్రి పదవి అయితే చంద్రబాబు నాయుడు చాలా దగ్గర అయిపోయాండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా గర్వంగా ఉండేటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండాలన్నప్పుడు దూరంగానే మంచి చేయొచ్చు, ఆయన్ని దగ్గరకు ఉండి ఏం చేయాలి? కొన్ని కొన్ని నిజాలు అబద్ధత భావంతో ఉన్నటువంటిప్పుడు నేను కంపల్సరీ నాకేం అవసరం? నేను వారు మంత్రి కావాలనుకుంటే నాకు 5 నిమిషాలు టైం, ఆయన దగ్గరికి పోయి ఆయన నచ్చినట్టు మాట్లాడతాను. అది ప్రజలు నచ్చకపోవచ్చు, ఆయన నచ్చితే చాలనే భావన నాకు లేదు. నా కోసం ఆయన తప్పుదోవ పెట్టించుకోవాలని అవసరం నాకు లేదు. ఇప్పుడు అందరూ అలా మాట్లాడి మంత్రి పదవులు తెచ్చుకున్నారని భావిస్తున్నారా? చాలామంది, చాలామంది. ఏముంది వాళ్ళకి? ఎవరు ఉన్నారు అట్లాంటి వాళ్ళు? వై కాంట్ బ్రాడ్గా ఉండమంటున్నా నాగరాజు గారు, మీరు కూడా. నేను నేమ్ ఎందుకు చెప్పాలంటున్నా? కొంతమంది దగ్గర కావాలనేటువంటి కాన్సెప్ట్ కాదు. నేను
చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావటం అనేది కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు లైన్ ఎప్పుడైనా తీసుకెళ్తాను నేను, ఎందుకంటే గ్రేట్ హార్డ్ వర్కరు, విజనరీ ఉంది. కొంత లోపాలు కూడా ఉంటాయి, నేను సహజంగా లోపాలను సరి చేయించినప్పుడు కొంచెం చెప్తాను అంతర్గతంగా. ఆయన కూడా వింటాడు, వేణు బాగా చెప్తున్నా అంటాడు. అధికారులు రివ్యూలో కూడా మంచి మంచి, బికాజ్ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్గా నేను రివ్యూ చేస్తే అధికారులు వణుకుతారు. బికాజ్ నేను ఒక చదువుకొని మీటింగ్ వెళ్ళాలంటే నేను 4 రోజులు చదివితే కానీ కమిటీ మీటింగ్కి వెళ్ళాను. నాకు 4 రోజులు చదివే అవకాశం ఏడని చెప్పు. వాళ్ళు నీ వల్ల 3 ఫంక్షన్లు పోయినాయి, 3 అంటే దాదాపు 350 ఓట్లు పోయినట్టే అనే ఫీలింగ్ నాకు వచ్చినప్పుడు నీ దగ్గర ఎట్ట మాట్లాడతా నేను. మళ్ళీ నువ్వేం గెలిస్తేనే నాతో మాట్లాడతావు, ఓడిపోతే నా దగ్గర ఎందుకు మాట్లాడతావు, ముగిసిన అంశం అంటావు. ఓడినా మాట్లాడతాను సార్, ఎందుకు ఓడి నేనంటే ఇప్పుడు తరిమి లంగరెడ్డి కెనాట్ సక్సీడ్, రామనగర్ ప్రజల్లోకి వెళ్ళలేకపోయాడు. అదే అది చెప్పాడు, ప్రజల్లోకి వెళ్ళలేకపోయాడు, స్టాల్ వర్డ్స్. అదే నీ ఓట్లు రాజకీయం వేరు, అభివృద్ధి రాజకీయం వేరు. అందుకని ఆ ఓటు ప్యాటర్న్, ఎలక్షనింగ్, ఆ ఇంజనీరింగ్ అనేది ఒక పెద్ద అంశం అయిపోయింది. హౌ టు అట్రాక్ట్, వాళ్ళకి నచ్చిన భాషలు ఎట్ట మాడాలి. కొంతమంది షేక్ అండ్ కూడా ఇవ్వరు, ఎందుకంటే వాడి చర్మ వ్యాధి మాకు వస్తుందేమని. ఇప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు 600 బెడ్ల హాస్పిటల్ 1000 బెడ్లు చేశామని చెబుతారు. నాకు బాధ వేస్తుంది, 600 బెడ్ల హాస్పిటల్ 1000 బెడ్లు చేసామంటే ఏమని అర్థం? అనారోగ్యం పెంచాము, 100,000 కార్డులు తెల్ల కార్డులు 200,000 కార్డులు చేసామంటే ఏమని అర్థం? బీపీఎల్ ఫ్యామిలీస్ పెంచామని అర్థం. పొద్దున బ్లడ్ బ్యాంక్ ఓపెన్కి వెళ్ళాను, ఎక్కడికి వచ్చే ముందు పక్క డాక్టర్ వచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్పమన్నాడు. ఆల్ ది బెస్ట్ అంటే చెప్తావు, బ్లడ్ అవసరం లేని భారతదేశం చూద్దాం అనుకుంటున్నా. తాగి రోడ్ల మీద తలకాయలు పగలగొట్టుకుని పిల్లలు స్పీడ్ పోగలేదు, వాళ్ళకి బ్లడ్ తగ్గిపోయి ఆ బ్లడ్ ఇచ్చేటువంటి దేశం కాకూడదు ఇది. చాలామంది డాక్టర్లు హాస్పిటల్ ఓపెనింగ్ అప్పుడు కుడికాయలు పెట్టరమ్మంటారు, ఎడంకాయలు పెట్టిపోతారు. ఇది హాస్పిటల్ బాగుండకూడదని కోరుకుంటా, హాస్పిటల్కి ఎవరు పోకూడదని కోరుకుంటా. బికాజ్ హెల్తీ ఇండియా వాంట్ ప్రివెంటివ్ మెథడ్, నాట్ పోస్ట్ మెథడ్. వెళ్ళిన తర్వాత ఆరోగ్యంగా ఇంటికి పంపించవచ్చు, అది వేరే సంగతి. అక్కడికి రావడానికి ఎవరు పాన్ పరగలు తినేవాళ్ళు వస్తున్నారు, సారాయి తాగేవాళ్ళు వస్తున్నారు, మంచి ఆహార పదార్థాలు తినలేనటువంటి వాళ్ళు ఇస్తున్నారు. గర్భిణీ భార్య గర్భిణీగా ఉన్నప్పుడు మనం త్యాగం చేసి భార్యకి గుడ్లు తీసుకెళ్ళినటువంటి సాంప్రదాయం లేనటువంటి భర్తలు వల్ల పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు వస్తున్నారు హాస్పిటల్కి. రైసే పరమావధిగా తింటున్నటువంటి షుగర్ వ్యాధులు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. మంచినీళ్ళు తాగకుండా, ఎక్కువ మంచి శుద్ధమైనటువంటి వాటర్ తాగకుండా కిడ్నీలు బారిన పడినటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తినకుండా హార్ట్ పేషెంట్లు వస్తున్నారు తప్పితే వాళ్ళు ఎందుకు రావాలి? వెర్ ఇస్ ద ప్రివెంటివ్ మెథడ్? అందుకని వచ్చిన తర్వాత ఎంతమంది చేస్తారు? రోజు హాస్పిటల్కి 100 మంది వస్తున్నారు, డాక్టర్ రొటీన్ అయిపోయింది. ఆ ఇందులో 3 బతికితే చాలే, 4 చచ్చిపోతే చాలే అన్నట్టు భావన వాళ్ళకి వచ్చేసి అటెన్షన్ ఏది. అందుకని హార్ట్ హాస్పిటల్స్ పెరగకూడదని కోరుకుంటాను. ఐ డిరైవ్ దిస్ ఫ్రమ్ గేబాన్ లిబరవల్లి అని, ఖచ్చితంగా వెస్ట్ ఆఫ్రికాలో ఒక దేశం చూసి, ఓన్లీ ఒక ఆప్తమాలజిస్ట్ ఉన్నాడు దేశం మొత్తం మీద, ఒక కంటి డాక్టర్ ఉన్నాడు, అది కూడా నెల్లూరు రెడ్డి గారు. ఇంకా డాక్టర్ లేరు ఆ దేశంలో. లిబియానా? లిబియా కాదా, గేబాన్. గేబాన్, గేబాన్, GABAN, గేబాన్. 14 లక్షల పాపులేషన్, డాక్టర్ లేరు. అక్కడ వ్యాపారం చేశా. ఏ వ్యాపారం సార్? అదే చెప్పా కదా, ఇండస్ట్రియల్ లేవర్. ఓకే ఓకే, పెద్దది, ద ఫస్ట్ కైండ్ ఆఫ్ వెంచర్. అందుకే వారసునిగా మీ కుమారుని ఏమన్నా భవిష్యత్తులో తీసుకొచ్చే అవకాశం ఉందా సార్? వాళ్ళకి పాజిటివ్ కాదు, నెగిటివ్ ఉంది. నాన్నగారు నువ్వు రాజకీయాలు మానుకొని రమ్మంటున్నారు, వాళ్ళు రాజకీయాలు రావటం కాదు, మిమ్మల్ని వెనక్కి రమ్మంటున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందుకని నాతో ఎండ్, దేర్ ఇస్ నో సక్సెస్ ఆర్ ఇన్ మై లైఫ్. అడిగాను పిల్లల్ని, మాకు ఇష్టం లేదన్నారు. మా నాన్నగారు వారసత్వం వచ్చాను, మా నాన్నగారు న్యాయం ఆయన ఆయన అనుకున్నట్టు సాధిస్తే చాలు, ఇంక బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ప్లస్ వాళ్ళకి కూడా అంత ఎఫిషియన్సీ లేదు, అంత ప్రజలను ప్రేమించే మనస్తత్వం లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, స్టైలిష్గా బతుకుతున్నారు అని చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రజల్ని, కష్టకాలని, పేదరికాన్ని, ఈ దోమల్ని, మురికిని వాటేసుకునేంత మనసత్వం పిల్లలు కాదు. మీకుంది? అదే నాకు ఉన్న బట్టి ఉన్నాను.
నాకు ఉండం బట్టి ఇంకా జిల్లు ఉంది, నాకు కసి ఉంది, మళ్ళీ గెలవాలి, మళ్ళీ ప్రజల సేవ చేయాలి, వాగ్దాటి వినిపించాలి, నేను అనుకున్న సామ్రాజ్యం రావాలని కోరుకున్నాను. ఏం సామ్రాజ్యం మీరు అనుకుంది? మంచి సామ్రాజ్యం. ఇప్పుడు లేదా కృష్ణదేవరాయల సామ్రాజ్యం? ఏముంది, నీకేం తెలియదా నాగరాజు గారు? నా చేత చంద్రబాబు విమర్శించాలని పిచ్చుకోవడం కాదు. నేను చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేషన్ చేయాలని కోరుకుంటాను. అందుకని నేను ఆయన చెప్పి ఆయన విమర్శించి నేను హీరో అవ్వాలని కోరుకోవట్లే. ఏమంటే నాకు బయాస్ ఉంది, నా పార్టీ లైన్ ఉంది, లోపల కూర్చుంటాను బాబు గారిని, రూమ్లేసి తలుపులేసి మాట్లాడతాను, ఇది బాగాలేదు ఇది బాగాలేదు చెప్తాను. వై షుడ్ యూ స్పీక్ ఇన్ పబ్లిక్? అసెంబ్లీలో నాకు హక్కు ఉందంటే మాట్లాడుతున్నా, హక్కు ఉందంటే అసెంబ్లీలో మాట్లాడతాను. మంత్రులు నిలదీసి అధిక హక్కు ఉంది నాకు, ప్రభుత్వాన్ని నిలదీసి హక్కు నాకుంది. అంతే, నేను ప్రతిపక్షం అధికార పార్టీలో మెంబర్ అయింది మాత్రం నేను అన్ని అధికార పార్టీకి టప్పట్లు కొడతానికి నేను లేను అక్కడ. ఇట్స్ మై బయాస్, మై రైట్, దే కెన్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ మై రైట్. స్పీకర్ గారు నా హక్కుల్ని మింగలేరు ఆయన. అందుకని బాబు గారిని సరి చేసుకోవాలని మాకు పార్టీ బయాస్ ఉంది, లోపల మాట్లాడుకుంటాం. అందుకని నేను ఏంటంటే నీ ఇంటర్వ్యూ సక్సెస్ కావాలంటే బ్రేకింగ్ న్యూస్, ఫ్లాషింగ్ న్యూస్ పెట్టాలని పెడతా. అన్నా రాంబాబు గారు ఇటీవల ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు పార్టీ ఫిరాయింపుదారులపై కోర్టు కేశారు కదా చర్యలు తీసుకోవాలనేసి, దాని గురించి మీరేమంటారు? పార్టీ ఫిరాయింపు సాధ్యం తరపున ఏంటంటే ఫిరాయింపుది అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు చేర్చుకున్నారు, వాళ్ళు వీళ్ళు చేర్చుకున్నారు, ఏది వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళు చేర్చుకున్నారు. అంటే సాధ్యం తరపు అంతకుముందు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో రావటం, టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వారు ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు వచ్చారు ఏంటండి? దేర్ ఎందుకు వచ్చారు? పవర్ కోసం వచ్చారా? పార్టీ మీద ఆకర్షితులు వచ్చారా? జగన్ మీద కోపం ఉండి వచ్చారా? ఈ మూవిటికి క్వశ్చన్ మార్కే. శిల్పా చక్రపాణ్ రెడ్డి గారు నంద్యాల ఉప ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీలో చేరబోతుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిరా అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆయన వైఎస్ఆర్సీపీ లేకపోయినాడు, కానీ అదే ఇక్కడ జరగడం లేదు. ఐ అప్రిషియేట్ చక్రపాణ్ రెడ్డి, నేను చక్రపాణ రెడ్డిని అభినందిస్తాను. బికాజ్ ఆ పార్టీ ద్వారా వచ్చి నాకు వద్దులనుకున్నాడు, వదిలేశాడు, తప్పే ఉంది అందులో. కంగ్రాట్స్. నిజం నిజం నిర్భయంగా చెప్పాలి కదా అంటే దానికి కూడా దాటిపెడితే ఇంకేం ఉపయోగం? శిల్పా చక్రపాణ్ రెడ్డి చేసింది మంచిదే, అటువంటి పని 7-22 కూడా చేయమంటే కూడా తప్పులేదు. కానీ నేను ఏంటంటే వాళ్ళు నేర్చుకోలేనటువంటిది నేను ఎట్లా నేర్పుతానంటున్నా? యు ఆర్ మై కొల్లీగ్ ఎమ్మెల్యేస్, వై షుడ్ ఐ టీచ్ యూ? నువ్వు రిట్రాస్పెక్ట్ చేసుకో, నువ్వు రిఫ్రెష్ చేసుకో, నువ్వు ప్రజాప్రతినిధిగా నువ్వు ఎట్లా గౌరవం ఉండాలి నువ్వు ఆలోచించుకో. నువ్వు కలిసి చెప్పించుకోని సంవత్సరం ఏముంది? ఇకపోతే సార్, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, జనసేనుడుగా ముందుకొచ్చాడు. అంటే గతంలో వాళ్ళన్న 2009 ఎన్నికలకు ముందు వాళ్ళన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటికీ కూడా అది సక్సెస్ కాలేదు. తర్వాత జరిగిన పరిణామంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడము, ఆయన రాజ్యసభకి వెళ్ళిపోయింది, అంతా ఆ పార్టీ అంతా కూడా మునిగిపోయింది. ఇప్పుడైతే వాళ్ళ సోదరుడైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ప్రజలు జనసేనుడిగా ప్రజల ముందుకు వచ్చారు. ఒక కన్స్ట్రక్టివ్గా అంటే ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాడు అంటారు. ఇది పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఒక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఒక సామాజికంలో ఓట్లు చీల్చడం కావచ్చు, అతనికి మద్దతుగా నిలిచే వారు కావచ్చు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు కూడా తన ఉద్యోగం రాజీనామా చేసి వచ్చారు. ఆయన కూడా జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ వల్ల ఎలా ప్రభావితం ఉండబోతుంది రాష్ట్రంలో? అసలుకి ఆయన ఎలా ప్రభావితం చేయగలిగాడు? ఆయన శక్తివంతంగా ఎలా మారబోతాడు అంటున్నారు? అసలు ఇప్పుడు లోక్సత్తా పార్టీ జయప్రకాష్ జేపీ గారు, జేపీ గారు ఆయన అసెంబ్లీ ఉన్నప్పుడు ఇది వెరీ హెల్దీ డిబేట్స్. ఆయన ఒక్క శాసనసభ్యులు గెలిచాడు కూకట్పల్లి నుంచి. ఆయన ఉన్నప్పుడు చాలా అసెంబ్లీలో చాలా మంచి డిబేట్ జరిగినాయి. ఆయన లోక్సత్తా పార్టీ అనేటువంటి లైన్ ప్రజల్లో తీసుకెళ్ళాడు. తర్వాత కర్ణాటక వెళ్ళారు, కొన్ని చోట్ల 10,000, 20,000, 25,000, 30,000 కూడా చూసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సాధ్యంత వరకు ఈజ్ న్యూ టు ద పాలిటిక్స్. ప్రజారాజ్యంలో పనిచేశారు కానీ యువత వింగో, యూత్ వింగో ఏదో చేశారు. చిరంజీవి గారి ఒక లెగసీలో అతను ఒక పార్ట్, ఆయన ఇచ్చినటువంటి సామ్రాజ్యంలో వాళ్ళ కుటుంబంలో ఆయన ఒక భాగస్వామి. బట్ నేను ఎందుకు ఆయన పార్టీ పెట్టిన కానీ ఆయన స్పీచెస్ కానీ, ద వే ఆఫ్ ఫేమ్ కానీ, తర్వాత
అందరూ ఒక యూత్కి ఓ పేరు పెట్టడం, విద్యార్థికి ఓ పేరు పెట్టడం, భగత్ సింగ్ లాంటి వాళ్ళని చరిత్ర మర్చిపోతున్నటువంటి వాళ్ళని కొంత భావితరంగా ఒక ఇన్స్పైరింగ్గా మాట్లాడాలని ఏదో మొత్తానికి ఆయనకు ఒక తపన ఉన్నట్టు నాకు కనపడతా ఉన్నాను. ప్లస్ ఈజ్ నాట్ అ పవర్ మంగర్, ఇది అధికారం కోసం. ఆయన చెప్తే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 2-3 మంత్రులు ఇస్తారు, ఆయన చెబితే రాజ్యసభ ఇస్తారు. ఆయన టైంలో జనసేన, ఈరోజు నేను ఐబికమ్ ఎమ్మెల్యే, నేను భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మూడు కలిసినటువంటి దాంట్లో నేను గెలిచినటువంటి భావన నేను నాలో ఉంది. సో నవ్ ఐఎమ్ ఎమ్మెల్యే ఆఫ్ జనసేన అనేటువంటి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా జనసేన సహకారంతో గెలిచానని భావన ఉంది. ఎందుకంటే 18,000 మెజార్టీతో గెలిచాను. ఆయన వచ్చి మీకు ప్రచారం చేశారు ఇక్కడ? ఆయన పార్టీ మొత్తం నాకు ప్రచారం చేశారు. ఆయన పార్టీ స్టాండ్స్ ఫర్ మీ, నాకు ప్రచారం చేశాడు. నా కాన్స్టిట్యూన్సీకి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వెంకయ్య నాయుడు గారు అంతా నా ప్రచారంకి వచ్చారు ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీ. సో అందుకని డెఫినెట్గా నా గెలుపులో ఆయన భాగస్వామి నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, అందులో అనుమానం లేదు. ఈరోజు నా అటువంటి వ్యక్తి ఈరోజు మనస్సు మంచి మనసుతోటి వచ్చాడనేటువంటి భావన అయితే నాలో ఉంది. ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కాంట్రడిక్ట్ అబౌట్ ఈజ్ ఎంటర్ ఆఫ్ ది పాలిటిక్స్. ఎందుకంటే సాధ్యంత వరకు కొంత పక్కన ఉన్నటువంటి వాళ్ళు వే ఆఫ్ కానీ ఎన్నో రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సహజం అది. కానీ నాకు ఎందుకో కొంత ఒక మంచి క్యారెక్టర్ తోటి, మంచి విజన్ తోటి రాజకీయాల్లోకి వస్తున్నాడు అనేటువంటి భావన నాలో ఉంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎట్లా ఒక ఏ కాన్సెప్ట్లో తీసుకెళ్ళి ఒక మంచి ఏనా ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చీఫ్ మినిస్టర్ అవటం లేకపోతే ఆయన హోమ్ మినిస్టర్ కావటం లేకపోతే సెంటర్ మినిస్టర్ అవటం అనేది ఆయన విష్గా ఉండొచ్చు. కానీ ముందేంటి ఆయనకు ఉద్దేశం, అసలుకి ప్రజల్లో మార్పు రావాలి ఈ భారతదేశంలో. ఈ యొక్క జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొంత పెనుమార్పు తీసుకొచ్చేటువంటి అంతరంగ రాజకీయ పార్టీ ఉండాలనేటువంటి భావంతో వే ఆఫ్ స్పీచెస్ మొన్న కూడా కొన్ని కొన్ని మంచి స్పీచెస్, మంచి డైలాగ్స్ కానీ అని చెబుతున్నారు. అయితే నేనంటే సాధించిన విమర్శల కంటే కూడా అడ్వైజ్ కూడా చేయమంటాం. ఓటుకు నోటు అనేది కంపల్సరీ అయిన ఈ ప్రస్తుత తరుణంలో జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే వ్యాఖ్యలు ప్రజల చెవులకు ఎక్కుతాయంటారా? నేను సాధ్యంత వరకు ఎక్కనప్పుడు అది ప్రజలు దౌర్భాగ్యం, ప్రజల దౌర్భాగ్యం. డెఫినెట్గా ఆయనే ఉద్దేశం ప్రజలను బాగు చేయాలి, సమాజం మంచి సమాజం చేయాలి ఉద్దేశంతో ఆయన వచ్చాడు రాజకీయాలకి. పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం రాజకీయాలకు అతీతంగా మీరు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాల గురించి బాగానే చెప్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు మీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నారు కదా, ఈ ఇలాంటి తరుణంలో మీకు ప్రతిబంధకం కాదు, ఇదంతా కూడా ఇబ్బందికరం కాదు? నేనంటే సాధ్యం వరకు ఇప్పుడు ఆయనకి ఏటువంటి ఎవిడెన్స్ ఉండి ఆయన విమర్శించాడనేది నేనంటే చెప్పగలుగుతాను. ఇప్పుడు నేనంటే పలానా దాంట్లో పలానా పలానా తీసుకున్నారు, పలానా తీసుకున్నారని చెప్పి ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని, మంత్రి లోకేష్ బాబు గారిని అవినీతి పరులు అని తూలనాడిన పవన్ కళ్యాణ్ పైన మీ పార్టీ నా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, నాయకులంతా ఒంటికాల పెద్ద విమర్శలు చేస్తున్నారు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల గురించి, పద్ధతి గురించి కొనియాడుతున్నారు, ఇది మీకు ఇబ్బంది కాదు? ఇలాంటి విమర్శలు కొనియాడలేదు నేను అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడంటే నేను అదే చెప్తున్నది, విమర్శించేటప్పుడు బేస్ ఉండాలంటున్నా. ఈరోజు మీరు కూడా నాకు ఇందాక చాలా అట్రిబ్యూట్ చేశారు, నేను మిమ్మల్ని కూడా నేను ఒక మాట అన్నాను. అట్లాగే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు విమర్శించే హక్కు ఉంది, బట్ నేను ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది కదా. దానికి ఆల్టర్నేటివ్గా ఏముంది ఏంటి అనేది ప్రజలకు నిబంధన చెప్పి, ఊరక మీటింగ్ ఉన్నారు, 100 మంది వచ్చారు, 100,000 మంది వచ్చారు, ఎవరో ఆట ఆడిచ్చినట్టు మాట్లాడటం అనేది కాదని అంటుంది. యూపీ యాజ్ ఏ లీడర్, మీరు చెప్పేది అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శిస్తే పార్టీ వాళ్ళంతా కూడా మీ స్టాండ్ అంతా ఓటే నిలబడి విమర్శిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇక్కడ ఎక్కడ పొగడలేదు. కానీ ఆయన యూత్ విభాగానికి పెట్టే పేర్లు కావచ్చు, ఇంకోటి చరిత్ర మర్చిపోతే చరిత్ర గుర్తు చేస్తున్నారు, కొంత ఆయన పర్వాలేదు అన్న విధంగా మీరు చెబుతున్నారు. ఈ వైనములు అంటే ఈ వ్యాఖ్యలు అంటే మీరు విమర్శలు పక్కన పెట్టేసి ఈ వ్యాఖ్యలు ఏవైతే చేస్తున్నారో ఇది మీకు ఇబ్బంది కాదా మీ పార్టీలో అంటున్నాను? నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తప్ప నేను అంటలా. చంద్రబాబు నాయుడు గారు విమర్శించిన తర్వాత యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఇప్పుడు నేనంటే నువ్వు ఏదో అందరిలాగా రాళ్ళు చేస్తే ఉపయోగం, నువ్వు మంచి బలమైన పార్టీకి ఎదగాలంటే నువ్వు ఒక స్వపక్షంలో ఉన్నటువంటి వ్యక్తివి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసినటువంటి వ్యక్తివి, 4 సంవత్సరాల నుంచి కాముగా ఉండే కంటే కూడా నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఇట్లా అనుకుంటున్నారు మార్చుకోవాలని చెప్పి చెప్పొచ్చు కదా అంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసింది పవన్ కళ్యాణ్ గారేనా? డెఫినెట్గా అందరం కలిసి కదా, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిస్తేనే కదా ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ మీ ఎదురుగా ఒక ఎమ్మెల్యేని విమర్శించడం కాదు కానీ, ఒక ఎమ్మెల్యే గురించి మీ దగ్గర మాట్లాడుకోవడం తప్పు రేటో నాకు తెలియదు, కానీ
ఇదే ఇంటర్వ్యూ ఇలాగే నేను ఇంటర్వ్యూ మన చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని చేస్తే పవన్ కళ్యాణ్ గారు వల్ల ఆ రోజు గెలిచారు కదంటే ఆడ అన్నని గెలిపించుకోలేడు మమ్మల్ని గెలిపిస్తాడు, ఆడ అల్లన్న గెలిపించుకోలేడు మమ్మల్ని గెలిపించాడు, భాజపతో పో నువ్వు అని మాట్లాడారు. అది ఆయన వ్యూస్ అండి, ఇది నా వ్యూస్. ఓకే, నేను జనసేన అనేటువంటి వాళ్ళు, జనసేన అనేటువంటి వాళ్ళు దాదాపు 7-8 డివిజన్లో నాకు గెలుపు ప్రీత క్రష్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా ఒకటే సామాజిక వర్గం జనసేన నాయకుడు, ఆయన సామాజిక వర్గంలో కూడా నాకు విపరీతంగా పడ్డే ఓట్లు అందు. నేను నిజం నిజం చెప్పకపోతే ఎట్టండి? నేను కొత్తగా వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని విమర్శించావు. నేను విమర్శించినప్పుడు అది హాస్యాస్పదం కాకూడదు అనుకుంటున్నాను. ఆధారాలతో కూడిన విమర్శలు, విమర్శలు ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి నువ్వు. ఎందుకంటే అంత యూత్ నీ వైపు చూస్తుంది, నువ్వేదో కొత్త పెనుమార్పు తీసుకొస్తావు అనుకుంటున్నారు. నువ్వు కనీసం అధికారం రాకపోయినా పర్లేదు, 1-2 సీట్లు, 10 సీట్లు, 50 సీట్లు గెలుస్తావు అనేది ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తావు. కానీ యూ హ్యావ్ టు ప్లే ది కన్స్ట్రక్టివ్ రోల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నువ్వు మంచి కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట, ప్రతి భాష అనేది అందరు చూస్తున్నారు. అందుకని నేనేదో చరిత్ర మర్చిపోయే మనిషిని కాదు. నేను ఇవాళకి ఎమ్మెల్యే అంటే తెలుగుదేశం పార్టీకి 75 మార్కులు పడవచ్చు, 10 మార్కులు బీజేపీ పడవచ్చు, 15 మార్కులు జనసేన కావచ్చు. నేను 6 నెలలతో ఓడిపోతే అప్పుడు అనుకునేవాడిని, జనసేన లేకపోవడం వల్ల ఓడిపోయేవాడిని అనుకునేవాడిని. 18 రోజులతో గెలిచానప్పుడు జనసేన అవసరం లేకుండా గెలిచానని మాటలు మాట్లాడలేను. పవన్ కళ్యాణ్ గారు మైండ్ సెట్ గురించి చెప్పడానికి స్టడీ చేశారు మీరు? నో, ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్, బట్ ఆయన ఆయన మనసుకి ఆయనకి నేలకి కనెక్షన్ దొరకట్లేదు అనిపిస్తుంది నాకు. ఆయన మనసుని ఆయన ఆయన వయసుని ఆయన మనసు అందుకోలేకపోతుంది అనేటువంటి భావన. మనసున్న మనిషికి మనసు గతి ఇంతే, మనసున్న మనిషికి సుఖం లేదు ఇంతే అనే పాట ఉంది. అది మనసు ఉంది, డెఫినెట్గా చాలా పోరాడాలి, చాలా శక్తిని క్రోడీకరించాలి. నువ్వు అన్నది వెరీ వ్యాలిడ్ పాయింట్, డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేమని. అదేమన్నా ఆయన పులుస్టా పెట్టొచ్చాము, నేను జేపీ కాశారు ఏమించి గెలిచాడు కొకటిపల్లిలో. అందరూ మార్పు కావాలనుకున్న సమాజం ఏమి తప్పు చేశాడు జనసేన నాయకుడు? అందుకని ఎడదంటే నీవు ఒక రోల్ మోడల్ కొత్తగా వస్తానని బట్టి, నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, ఒక శాసన సభ్యుడిగా నువ్వు బాగుంటే అన్ని మిగతా పార్టీలు క్రమశిక్షణకు పడతాయి. నువ్వు కూడా మళ్ళీ అదే లైన్లోనో కమిషన్లో లేకపోతే అది తీసుకుంటే ఇంక నీ పార్టీకి ఆ పార్టీకి ఏ పార్టీకి సంబంధం ఏముంది? యు హ్యావ్ టు బి రోల్ మోడల్. అంత కలగాపులం అయిపోతుంది, కలగాపులం అయిపోతుంది. అందుకని నువ్వు సపరేట్ ఉండు. ఐ విష్ యు పవన్ కళ్యాణ్, యు మే బ్రేక్ బట్ డోంట్ బెండ్. మమ్మల్ని సరిచేపించే అధికారం తీసుకో, రాజకీయాల్లో నిలబెట్టవచ్చు, పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేయకపోవచ్చు, పోటీ చేయకపోతే అది వేరే పార్టీ, అది అంతా ఎన్నికల కోసమే రాజకీయాలు. యూ ఫైట్ ఫర్ ది లెజిటిమేట్ రైట్స్ ఆఫ్ తెలుగు 5 క్రోర్స్ ఆంధ్ర పీపుల్. అందుకని నీ యొక్క పార్టీ కానీ డెఫినెట్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి. నువ్వు చంద్రబాబు గారిని లోకేష్ బాబుని విమర్శించే హక్కు లేదు నేను అంటలా. విమర్శించిన తర్వాత నీ మాటలు గాలిమూటలు కాకూడదు, గాలిమేటలు కాకూడదు. యు హావ్ టు ప్లే ది కన్స్ట్రక్టివ్ రోల్, అదర్వైజ్ డోంట్ పెల్ట్ స్టోన్స్. లేకపోతే రాళ్ళు అయిపోకు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఉద్యోగానికి విఆర్ఎస్ ఇచ్చి వచ్చారు కదా, ఉద్యోగ విరమణ చేసి వచ్చారు, ఆయన రాజకీయాలకు రావాలనున్నారు, ఆయన వస్తే ఎలా ఉండబోతుంది ఆయన రోల్ అంటే? డెఫినెట్గా ఆయనకు ఆయన ఒక హీరో అనుకుంటున్నారు, ఇప్పుడు ఆయన ఒక హీరో అనుకుంటున్నారు, ఆయన చాలామంది ప్రభావితం చేస్తున్నారు. అయితే ప్రసంగాలకి టప్పట్లు కొట్టి ప్రసంగాలు ఆభరణలుగా మార్చుకునేటువంటి ప్రజానికాన్ని చూసి అని చెప్తే, ప్రసంగాలని ఆయుధాలుగా మార్చేటువంటి యువత కరువు అయినప్పుడు ఏం ప్రసంగాలు అయ్యి? ఇట్ మై రిలేషన్షిప్ ఐ కెన్ చేంజ్, బట్ తలకెక్కించుకోవాలి కదా యువత. సిబిఐ లక్ష్మీనారాయణ త్యాగాలు గుర్తించుకోవాలి కదా. ఏదో ఆయనకి మంచి పోస్ట్ లేనప్పుడు ప్రెస్ మొదలుపెట్టింది, మంచి పోస్ట్ లేదు అందుకని ఆయన రాజీనామా చేసి వస్తున్నాడు, అక్కడ గౌరవం లేదు అనేది చోట్ల నెగిటివే చూస్తున్నాము. ఆయన మంచి భవిష్యత్తుని వదులుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం రాజకీయాలకు వస్తున్నట్టు లెట్ హిమ్ ఐమ్ వెల్కమ్. ఏ భారతీయుడైనా కూడా, ఏ ప్రజాప్రతినిధి అయినా అటువంటి మంచి వాళ్ళు రాజకీయాలు ఉండాలని కోరుకుంటాం. అటువంటి వాళ్ళు చాణిక్యుడు అంటాడు, మంచోళ్ళు ఏళ్లలో పడుకుంటే దొంగలు దోచుకుని పోతారు.
అందుకని నేను ఏంటంటే అటువంటి వాళ్ళు వస్తే ఏమైనా చేయగలుగుతారేమో. అంత ఎలక్షన్లో గెలవరండి, దట్ ఈస్ వెరీ క్లియర్. ఫేమ్ ఉన్నటువంటి వాడు అత్తగారింటికి దారేది, ఇటువంటి మంచి మంచి సినిమాల్లో చూసాం. ఆ హీరో ఎట్లా ఉన్నాడో ఆ సినిమాల్లో బయట కూడా అదే హీరోలో ఉండాలని కోరుకుంటాం. అక్కడ అత్తగారింటి దారులు ఎక్కడ ఓడిపోలేదు, బయట రాజకీయాల్లో ఎందుకు ఓడిపోవాలని కోరుకుంటారు, అక్కడ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటాం. బట్ అక్కడెక్కడ శత్రులకి ఏమి స్కోప్ ఇవ్వకుండా మేనత కూతుర్ని ఎంత జాగ్రత్త తెచ్చుకున్నావో, ఇక్కడ కూడా మరి నువ్వు అట్టకు పట్టుకురావాలి రాజకీయాలని. యు ఆర్ నాట్ హీరో ఇన్ సినిమాస్, యూ షుడ్ బి హీరో ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. సినిమాల్లోకి నువ్వు ఇక్కడికి దున్నట్టు కుదిరి. చిరంజీవి గారు ఏమైనా రాజసభలో మాట్లాడలేకపోయాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు, మేమైనా చిరంజీవిలాగా ఫైట్ చేసి తన్నుదిని వచ్చాం బయటికి. ఏమంటే కొట్టినోడు హీరో అవుతాడు, తన్నుదిన్నా కూడా హీరో అయ్యాము మేము. అందుకని ఏంటంటే మీ అన్నయ్య గారి లాగా ఉండొద్దు అనేది నా కాన్సెప్ట్. బి బ్రాడ్. మీ అన్నయ్య గారు నాకు మంచి అవకాశం ఇచ్చాడు, మీ అన్నయ్య గారు గౌరవమే కాదంట్లో పార్లమెంట్లో యాజ్ ఏ మెంబర్గా ఎంత ఫైట్ చేయాలి ఆయన ఈ 4 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు. ప్రత్యేక హోదా అంశం భుజం కెత్తుకుని కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెంచుకున్నాం మేము, ఈసారి మేము కూడా రంగంలో ఉంటాం అన్నట్టు కాబట్టి ఫీల్ అవుతున్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకడొచ్చి అయ్యా నాకు ఉరిశిక్ష వేశారు, ఉరిశిక్ష ఆపమన్నాడు అంటాం. జడ్జి గారు అడిగాడు ఎందుకు ఉరిశిక్ష ఆపమంటున్నాడు, వాడు అప్పీలేదురా ఎందుకు ఉరిశిక్ష ఆపాలి నీకంటేను, ఏం లేదంటే తల్లిదండ్రులు లేనటువంటి వాడిని అన్నాడు. తల్లిదండ్రులు లేనని ఎందుకు కన్సిడర్ చేయాలంటేను అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ చెప్పాడు ప్రాసిక్యూషన్, ఇలా ఈ తల్లిదండ్రులు చంపి వచ్చాడండి ఈ కేసులో. తల్లిదండ్రులు చంపొచ్చి చంపినోడు వీడు, మళ్ళీ నేను తల్లిదండ్రులు లేనోడు కనికరించమనంటే అట్లాగే నువ్వు రాష్ట్ర విభజన చేసి మళ్ళీ నేను అది ఇస్తాను ప్యాకేజ్ ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి భుజం వేసుకుంటే మన నరకటం ఎందుకు, మళ్ళీ గొంతు అతికించడం ఎందుకు, మాకు స్వరం పాటం ఎందుకు, కళ్ళు పనిచేయకపోవటం, ఇవన్నీ మాకు ఎందుకండి మీతో. బట్ ఏదైనా జాతీయ పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్ని డ్యూయల్ రూల్ గట్టి పాడటం కరెక్ట్ కాదు, అందుకని నేను అంటే వెరీ పెయిన్ ఇట్, నాకు చాలా బాధ వేస్తుంది. బట్ ఐ వన్ సప్ అన్ ఐ డిమాండెడ్ ఫర్ ది సపరేట్ లోక్సభ, సపరేట్ పార్లమెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఎంత బాధాకరంగా అంటామని చెప్పిన మాట. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, నమస్కారం. రాజకీయ పక్షాలతో పాటు ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం ఏకతాటిపైకి వచ్చి ఉద్యమిస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమని, లేదంటే ఎవరికి వారు యమనా తీరులా ఒక బురద జల్లుకుంటే ప్రత్యేక హోదా అనేది ఒక కలగానే మిగిలిపోయే అంశం ఉందని గుంటూరు పక్షం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తాయి, ఇలాగే బురద జల్లుకుంటూ ముందుకు పోతారన్నది కూడా వేచి చూడాలని. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం నాగరాజు గారు. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ యువర్స్ విష్ ఆల్ ది బెస్ట్.